భాగస్వామ్య సంస్థలో తన వ్యాపార కార్యకలాపాలను విస్తృతపరచడానికి కావలసిన ఆర్థిక సాంకేతిక యాజమాన్య సామర్థ్యం అవసరం అయిన సందర్భంలో ఇతర భాగస్థుల అంగీకారంతో ఒక కొత్త వ్యక్తిని సంస్థలోకి భాగస్థునిగా చేర్చుకోవచ్చు దీనిని భాగస్థుని ప్రవేశం అంటారు మళ్ళొకసారి నండి భాగస్వామ్య సంస్థలో ఆర్థికపరమైన సాంకేతికపరమైన యాజమాన్య సామర్థ్యపరమైన అవసరమైన సందర్భాల్లో అదివరకున్న భాగస్థుల అంగీకారంతో ఒక కొత్త వ్యక్తిని భాగస్వామ్య సంస్థలోకి చేర్చుకోవచ్చు ఆ విధంగా చేర్చుకునే దాన్ని అంటే భాగస్థుని ప్రవేశం అంటాము అంటే భాగస్థుని ప్రవేశం అంటే ఏంది గతంలో ఉన్న భాగస్థుల యొక్క డబ్బులు సరిపోకపోయినా గతంలో ఉన్న భాగస్థుల యొక్క సామర్థ్యం వ్యాపార సంస్థ నిర్వహణకు సరిపోకపోయినా సాంకేతికపరమైన సామర్థ్యం సరిపోకపోయినా ఇతర వ్యక్తులను అదివరకున్న భాగస్థుల అంగీకారంతో సంస్థలోకి తీసుకోవడాన్ని భాగస్వామ్య సంస్థలోకి భాగస్థుని ప్రవేశం అంటారు ఓకే భాగస్థుని ప్రవేశం సందర్భంలో మనం తయారు చేయవలసిన ఖాతాలు ఏంటివి నెంబర్ 1 పునర్మూల్యాంకనం ఖాతా నగదు ఖాతా గుడ్ విల్ ఖాతా మూలధనం ఖాతా నూతన ఆస్తి అప్పుల పట్టిక ఓకే పునర్మూల్యాంకన ఖాతా అనేది ఎందుకు తయారు చేయాలి అంటే భాగస్థుని ప్రవేశం జరిగేటప్పుడు కొత్త భాగస్థుని సంస్థలోకి తీసుకునేటప్పుడు ఆస్తుల యొక్క విలువలు మార్కెట్ విలువ ప్రకారం కొన్ని సందర్భాల్లో పెరగవచ్చు కొన్ని సందర్భాల్లో తగ్గవచ్చు అప్పుల విలువలు కూడా కొన్ని పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఆ పెరిగిన ఆస్తుల యొక్క విలువలు తగ్గిన యొక్క ఆస్తుల యొక్క విలువలు మరియు అప్పుల యొక్క పెరుగుదల విలువలు అప్పులలో తరుగుదల విలువలు రెండింటి కూడా లెక్కలోకి తీసుకొని నికరంగా పెరిగిందా తగ్గిందా అనేది లెక్కించిన తర్వాత పునర్మూల్యాంకనం వల్ల లాభం లేదా నష్టం తెలుసుకోవడం కొరకు తయారు చేసే ఖాతానే పునర్మూల్యాంకనం ఖాతా అంటే ఈ ఖాతా ప్రత్యేకంగా ఆస్తుల పెరుగుదలలకు ఆస్తుల యొక్క తరుగుదలలకు అప్పుల యొక్క పెరుగుదలలకు అప్పుల యొక్క తరుగుదలలకు సంబంధించిన ఖాతా దీనివల్ల పునర్మూల్యాంకనం వల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా లాభం వచ్చినట్లయినా నష్టం వచ్చినట్లయినా పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచాలి ఇది పునర్మూల్యాంకన ఖాతాకు సంబంధించిన అంశం నెక్స్ట్ నగదు ఖాతా లేదా బ్యాంకు ఖాతా అంటే సందర్భాన్ని అనుసరించి ఒకవేళ లెక్కలో నగదు నిల్వ మాత్రమే ఇచ్చినప్పుడు నగదు ఖాతాను తయారు చేస్తాము మనకు లెక్కలో బ్యాంకు నిల్వ మాత్రమే ఇచ్చినప్పుడు బ్యాంకు ఖాతాను తయారు చేయడం జరుగుతుంది అంటే లెక్కలో ఇచ్చిన సారాంశాన్ని బట్టి మాత్రమే మనం ఇక్కడ ఏం చేస్తామంటే లెక్కలో నగదు ఖాతా తయారు చేయాలా లేదా బ్యాంకు ఖాతా తయారు చేయాలనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే నగదు ఖాతా లేదా బ్యాంకు ఖాతాలో ఏమేమి వస్తాయి అంటే ప్రారంభంలో ఉన్న నగదు నిల్వ లేదా బ్యాంకు నిల్వ కొత్త భాగస్థుడు తీసుకొచ్చే మూలధనం కొత్త భాగస్థుడు తీసుకొచ్చే గుడ్ విల్ ఇవి ఈ ఖాతాలో నమోదవుతాయి అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో భాగస్థులు నగదు తీసుకపోవడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో గుడ్ విల్గా తెచ్చిన మొత్తాన్ని తీసుకపోవడం జరుగుతుంది అలాంటివి కూడా ఈ నగదు ఖాతా లేదా బ్యాంకు ఖాతాలో నమోదు చేయడం జరుగుతుంది ఈ నగదు ఖాతా బ్యాంకు ఖాతా ఎందుకు తయారు చేస్తాం సార్ అంటే
భాగస్థుని ప్రవేశించేటప్పుడు భాగస్థుని యొక్క ప్రవేశం తర్వాత నగదు నిల్వ ఎంత ఉందనే తెలుసుకోవడం కొరకు మనం తయారు చేసే ఖాతానే నగదు ఖాతా బ్యాంక్ ఖాతా అంటాం. నగదు ఖాతా బ్యాంక్ ఖాతా అన్నప్పుడు సంస్థలోకి నగదు వచ్చినప్పుడు డెబిట్ వైపున రాస్తాం, సంస్థ నుంచి నగదు పోయినప్పుడు క్రెడిట్ వైపు రాయడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ నగదు ఖాతాల యొక్క నిల్వ నూతన ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపించడం జరుగుతుంది. ఎంతైతే సంవత్సరం ముగింపులో ఉంటుందో అంత మొత్తాన్ని నూతన ఆస్తి అప్పుల పట్టికలో చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ గుడ్విల్. గుడ్విల్ ఖాతా అంటే ఏంటంటే పాత భాగస్థులు నూతన భాగస్థుని తీసుకున్నప్పుడు అతని యొక్క మూలధనం కన్నా కొంత అదనంగా తీసుకురావడం జరుగుతుంది. ఆ అదనంగా తీసుకొచ్చే మొత్తాన్ని ఏమంటామంటే గుడ్విల్ లేదా ప్రీమియం అంటాము. అంటే ఒక వ్యాపార సంస్థలో పాత భాగస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టం చేయడం వల్ల కానీ వాళ్ళు కష్టపడడం వల్ల కానీ లాభాలు అనేవి పెరిగినాయి. ఆ లాభాలు పెరిగినందుకు గాను కొత్త భాగస్థుడు వచ్చి వారితో పాటు సమానంగా లాభం పంచుకుంటాడు. కాబట్టి అతని మూలధనం కన్నా కొంత మొత్తం ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా తీసుకొచ్చిన మొత్తాన్ని ఏమంటామంటే గుడ్విల్ అంటాము లేదా ప్రీమియం అంటాము. నెక్స్ట్ ఈ గుడ్విల్ అనేది 4 కండిషన్లో ఉంటుంది. ఇతర పుస్తకాల్లో అయితే 5 కండిషన్లు. ప్రైవేట్గా చెల్లించడం, రెండవది నగదులో తీసుకురావడం, మూడవది నగదులో తీసుకొచ్చి తీసుకుపోవడం, నాలుగవది సృష్టించడం సంస్థలోనే ఉంచడం, ఐదవది సృష్టించి రద్దుపరచడం. ప్రైవేటుగా చెల్లించినప్పుడు, వ్యక్తిగతంగా చెల్లించినప్పుడు దానికి ఎలాంటి పుస్తకాల్లో రికార్డు ఉండదు. కాబట్టి గుడ్విల్ పద్ధతులు అనేవి 4 మనం పరిగణించడం జరుగుతుంది. వాస్తవానికి 5, కానీ మొదటి పద్ధతిలో గుడ్విల్ ఎక్కడ కూడా నమోదు కాదు. ప్రైవేటుగా చెల్లించడం జరుగుతుంది కాబట్టి పుస్తకాలు ఎక్కడ నమోదు కాదు. కాబట్టి గుడ్విల్ పద్ధతులు అనేవి మొత్తం 4 మనం పరిగణిస్తాము. ప్రైవేటుగా చెల్లించినప్పుడు ఎప్పుడు కూడా పుస్తకాలు రాయం. అవి గుడ్విల్ యొక్క సందర్భాన్ని బట్టి గుడ్విల్ యొక్క ఖాతా నమూనా అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యే విధానాన్ని మనం తర్వాత లెక్కను బట్టి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ గుడ్విల్ ఎంత మొత్తం అయితే నగదు రూపంలో తెచ్చాడో అంత మొత్తాన్ని పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం మాత్రమే పంచాలి. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతైతే నగదు రూపంలో తెచ్చాడో అంత మొత్తాన్ని గుడ్విల్ ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేస్తాము. ఆ క్రెడిట్ మొత్తాన్ని పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూలధనం ఖాతాలు అనేవి భాగస్థులకు సంబంధించిన ప్రారంభ మూలధనం, భాగస్థులకు సంబంధించిన గుడ్విల్, భాగస్థులకు సంబంధించిన పునర్మూల్యాంకన లాభం, భాగస్థులకు సంబంధించిన సాధారణ రిజర్వ్ నిల్వ, లాభ నష్టాల ఖాతా నిల్వ, కొత్త భాగస్థుడు తెచ్చిన మూలధనం, ఇవన్నీ మూలధనం ఖాతాలో క్రెడిట్ వైపున నమోదవుతాయి. డెబిట్ వైపున పునర్మూల్యాంకన నష్టం, భాగస్థులు నగదు తీసుకుపోయినప్పుడు, భాగస్థులు గుడ్విల్ తీసుకుపోయినప్పుడు, గుడ్విల్ సృష్టించి రద్దుపరిచినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మనం మూలధనం ఖాతాలో డెబిట్ వైపు నమోదు చేయడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మూలధనం ఖాతా తయారు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భాగస్థుని యొక్క ప్రవేశం తర్వాత మూలధనం ఖాతా యొక్క నిల్వలు ఎంత ఉన్నాయనేది తెలుసుకోవడం కొరకు ఈ మూలధనం ఖాతా నమోదు చేయడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆస్తి అప్పుల పట్టిక. ఆస్తి అప్పుల పట్టికలో మొదటగా నగదు నిల్వను రాస్తాము. ఇది నగదు ఖాతా ప్రకారం ఎంత వచ్చిందో అంత నిల్వను రాస్తాము. బ్యాంకు నిల్వ, వసూలు బిల్లులు, రుణగ్రస్తులు, ముగింపు సరుకు, ఫర్నీచర్, యంత్రాలు, భూమి భవనాలు, వాటికి సంబంధించిన తరుగుదలలో ఉన్నట్లయితే వాటిని సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఇక అప్పుల వైపు చూసినట్లయితే చెల్లింపు బిల్లులు, రుణదాతలు, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్,
మూలధనం ఖాతాల యొక్క నిల్వలు చెల్లించవలసిన ఖర్చులు ఉన్నట్లయితే చెల్లించవలసినవి ముందుగా వచ్చిన అయితే ముందుగా వచ్చిన ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ముందుగా వచ్చిన ఆదాయాలను నమోదు చేయడం జరుగుతుంది ఇది ఈ ఖాతాలకు సంబంధించిన సారాంశం వన్ బై వన్ చూద్దాం ఒక్కొక్క ఖాతా యొక్క నమూనా ఏ విధంగా ఉంటుందనేది చూడడం జరుగుతుంది దాన్ని బట్టి మనం చూద్దాం వన్ బై వన్ ఈ పునర్మూల్యాంకన ఖాతాలో ఆస్తుల యొక్క తగ్గినట్లయితే ఆస్తులు తగ్గినట్లయితే మనం డెబిట్ వైపున రాస్తాం ఆస్తులు తగ్గినట్లయితే తరుగుదలలు అంటాం ఆ తరుగుదలను ఏ ఆస్తి అయితే తగ్గిందో ఆస్తి పేరు రాయడం అనేది జరుగుతుంది అప్పుల యొక్క పెరుగుదల అంటే రుణదాతల యొక్క విలువ పెంచినప్పుడు కానీ లేదా చెల్లించవలసిన ఖర్చులు పెరిగినప్పుడు కానీ మనం ఈ ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేస్తాము అంతేకాకుండా రాణి బాకీల యొక్క ఏర్పాటు అది కూడా ఈ ఖాతాలో మనం డెబిట్ చేయడం జరుగుతుంది సో వివిధ ఆస్తుల తరుగుదలలు వివిధ ఆస్తుల తరుగుదలలు ఏ ఆస్తి తరిగినా కూడా తగ్గుదల ఏర్పడినా కూడా ఇక్కడ నమోదు చేయాలి వివిధ అప్పుల పెరుగుదల ఒకవేళ ఏదైనా అప్పు పెరిగినట్లయితే దీన్ని కూడా డెబిట్ వైపు రాయడం జరుగుతుంది రాణి బాకీల ఏర్పాటు ఇది కూడా మనం డెబిట్ వైపు రాయడం జరుగుతుంది బై వివిధ ఆస్తుల పెరుగుదల వివిధ ఆస్తుల పెరుగుదల ఏ ఆస్తి పెరిగినా కూడా ఆస్తి పెరుగుదల విలువను ఇటువైపు రాయండి వివిధ అప్పుల తరుగుదల ఉదాహరణ 5000 రూపాయల రుణదాతలు చెల్లించవలసిన అవసరం లేదు అప్పు అనేది తగ్గుతుంది లేదా చెల్లించవలసిన ఖర్చులు చూపించవలసిన అవసరం లేదు అన్నప్పుడు ఇటువైపు రాయండి నెక్స్ట్ బై రాణి బాకీల ఏర్పాటు సారీ రాణి బాకీల వసూలు రాణి బాకీల వసూలు ఇటువైపు రాస్తాం రాణి బాకీల వసూలు రాణి బాకీల వసూలు ఇటువైపు రాయడం జరుగుతుంది నెక్స్ట్ నమోదు కాని ఆస్తులు నమోదు కాని ఆస్తులు కూడా ఒకవేళ ఉన్నట్లయితే క్రెడిట్ వైపు రాయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ పునర్మూల్యాంకన ఖాతా అనేది క్రెడిట్ వైపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రెడిట్ వైపు కూడినాను అదే మొత్తాన్ని డెబిట్ వైపు వేశాను ఎక్కువగా ఉంది మొత్తం ఈ నిల్వకు మధ్య ఉన్న తేడా ఏదైతుందో దాన్ని లాభం అంట ఆ లాభాన్ని పాత భాగస్తుల మూలధన ఖాతాలకు పంచడం జరుగుతుంది టూ పాత భాగస్తుల మూలధన ఖాతా ఏ బి ఈ రెండు కూడి ఇక్కడ వేయడం జరుగుతుంది ఇదే పునర్మూల్యాంకన ఖాతా ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు లెక్క ఇచ్చినప్పుడు ఆస్తి అప్పుల పట్టి కింద వీటికి సంబంధించిన సారాంశాన్ని ఇవ్వడం జరుగుతుంది వీటిని ఆస్తులకు సంబంధించిన తరుగుదల అనేది కొన్ని సందర్భాల్లో శాతం రూపంలో ఇవ్వడం జరుగుతుంది
కొన్ని సందర్భాల్లో అక్కడ సర్దుబాట్లో విలువ ఇయడం జరుగుతుంది. సర్దుబాట్లో విలువ ఇచ్చినప్పుడు ఆస్తి అప్పుల పట్టికలో ఉన్న విలువను సర్దుబాట్లో ఉన్న విలువను పోల్చాలి. సర్దుబాటు విలువ ఎక్కువగా ఉందనుకోండి ఆస్తులు పెరుగుదల, సర్దుబాటు విలువ తక్కువగా ఉందనుకోండి ఆస్తుల యొక్క తరుగుదల. తరుగుదల ఇటువైపు రాయాలి, పెరుగుదల ఇటువైపు రాయాలి కంపేర్ చేసి. అప్పుల విషయంలో ఉన్నట్లయితే చెల్లించవలసిన అవసరం లేదు, రద్దు చేయండి, రాని బాకీలు రద్దు చేయండి అన్నప్పుడు ఇటు సైడ్ చేయండి. మూలధనం చెల్లించవలసిన అవసరం లేదు అన్నప్పుడు కూడా ఇటు సైడ్ రాయండి. ఓకేనా? మూలధనం సారీ రుణదాతలు రద్దు చేయవన్నా చెల్లించవలసిన అవసరం లేదన్నా, రాని బాకీలు రద్దు చేయండి చెల్లించవలసిన అవసరం లేదన్నా ఇటు సైడ్ రాయండి. రుణదాతల విలువను పెంచండి అని అన్నప్పుడు ఇటువైపు రాయండి. రాని బాకీల విలువను సారీ చెల్లించవలసిన ఖర్చులను పెంచండి అన్నప్పుడు ఇటువైపు రాయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, చెల్లించవలసిన ఖర్చులు పెంచండి అన్న, రుణదాతల విలువను పెంచండి అన్నా కూడా ఇటువైపు రాయండి. ఇక్కడ రుణదాతలు చెల్లించవలసిన అవసరం లేదు అని చెప్పినా, రాణి బాకీలు వసూలు అని చెప్పినా కూడా ఇటువైపు రాయండి. ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా లెక్క ఇచ్చినప్పుడు లెక్కలో ఆస్తి అప్పుల పట్టిక కింద వీటికి సంబంధించిన సారాంశం ఇస్తారు, మనం వివరంగా చదవాలి. ఆస్తులు పెరిగినాయా తగ్గినాయా అనే అంశాన్ని పరిశీలించి ఈ ఖాతాలో నమోదు చేయాలి. ఆస్తుల యొక్క తగ్గుదల, అప్పుల యొక్క పెరుగుదల ఇటువైపు రాస్తాం. ఆస్తుల యొక్క పెరుగుదల, అప్పుల యొక్క తగ్గుదల ఇటు సైడ్ రాస్తాం. మళ్ళొకసారి అండి, వివిధ ఆస్తుల యొక్క తరుగుదలలు ఇటువైపు, వివిధ అప్పుల పెరుగుదలలు ఇటువైపు, వివిధ ఆస్తుల పెరుగుదలలు ఇటువైపు, వివిధ అప్పుల తరుగుదలలు ఇటువైపు, రాణి బాకీల ఏర్పాటు ఇటువైపు, రాణి బాకీల వసూలు ఇటువైపు, నమోదు కాని ఆస్తులు కూడా ఇటువైపు, మొత్తం కూడతాం, కూడి ఇక్కడేస్తాం. వీటికి దీనికి మధ్య ఉన్న తేడాను ఇక్కడ రాస్తే లాభం అంటాం. లాభాన్ని పాత భాగస్థుల మూలధనం ఖాతాకు రాయాలి. ఏ బి పాత భాగస్థుల మూలధన ఖాతాకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచాలి. ఇది పునర్మూల్యాంకన ఖాతాకు సంబంధించిన సారాంశం. నగదు ఖాతా లేదా బ్యాంక్, కొన్ని సందర్భాల్లో బ్యాంకు ఖాతాను కూడా మనం తయారు చేస్తాం. లెక్కలో ఇచ్చిన సారాంశాన్ని బట్టి మాత్రమే మనం ఈ ఖాతాను తయారు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ ఖాతాలో ప్రారంభపు నగదు నిల్వ ఉన్నట్లయితే తెచ్చిన నిల్వ అని రాయండి. కొత్త భాగస్థుని యొక్క మూలధనం కాబట్టి కొత్తోడు ఎవడు అనుకుంటున్నాం, ఇక్కడ మనం సి అనుకుంటున్నాం కాబట్టి సి మూలధనం ఖాతా అని రాయండి. ఈ సి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మూలధనంతో పాటు గుడ్ విల్ కూడా తీసుకురావడం జరుగుతుంది. గుడ్ విల్ ఖాతా కూడా ఇక్కడ రాయండి. సాధ్యమైనంత వరకు ఈ ఖాతాలో ప్రారంభం నిల్వ తప్పనిసరిగా ఉంటుంది, మూలధనం తప్పనిసరిగా ఉంటుంది. గుడ్ విల్ అనేది నగదులో తెచ్చినప్పుడు మాత్రమే లెక్కలో క్లియర్గా ఇస్తాడు. నగదులో తీసుకొచ్చారు, నగదులో తీసుకురావాలి అని అన్నప్పుడు మాత్రమే ఇక్కడ నమోదు చేయండి. నెక్స్ట్ ఇటువైపు ఏంటంటే పాత భాగస్థుల మూలధనం ఖాతాలు నగదు తీసుకున్నప్పుడు నగదు ఒకవేళ తీసుకురనుకోండి అలాంటి సందర్భంలో మాత్రమే పాత భాగస్థుల మూలధన ఖాతాలని రాస్తాం. ఓకే, ఫస్ట్ ఇటువైపు ఎక్కువగా ఉంది కాబట్టి
ఇటువైపు కొడతాం ఆల్మోస్ట్ ఆల్ నగదు ఖాతా అనేది డెబిట్ వైపు ఎక్కువగా ఉంటుంది అదే మొత్తాన్ని క్రెడిట్ వైపు నమో చేస్తాం ఈ నిల్వకు ఉన్న మధ్య తేడాను బై తేల్చిన నిల్వ అంటాం తేల్చిన నిల్వ అంటాం ఈ తేల్చిన నిల్వ ఎక్కడ చూపిస్తామంటే ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపించడం జరుగుతుంది ఈ తేల్చిన నిల్వ ఏదైతే ఉందో ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు నమోదు చేయాలి ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మూడో ఖాతా గుడ్ విల్ ఖాతా ఈ గుడ్ విల్ ఖాతాలో ఇక్కడ గుడ్ విల్ అని రాస్తాం కాబట్టి ఇక్కడ ఏమని రాస్తామంటే బై నగదు ఖాతా అని రాస్తాం ఒకడే గుర్తుపెట్టుకోండి ఇక్కడ గుడ్ విల్ అని ఉంటేనే ఇక్కడ నగదు ఖాతా అని రాయండి ఇక్కడ గుడ్ విల్ అని లేదనుకోండి ఇక్కడ నగదు ఖాతా అని రాయవలసిన అవసరం లేదు అది అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఈ గుడ్ విల్ మొత్తాన్ని ఏ మూలధనం ఖాతా అంటే ఏకు పంచడం జరుగుతుంది టూ బి మూలధనం ఖాతా అంటే బీకు పంచడం జరుగుతుంది ఒకటే గుర్తుంచుకోండి ఇక్కడ మనం పుస్తకాలు నమోదు చేసే కండిషన్లు మొత్తం నాలుగు మొదటి కండిషన్లో ఇక్కడ ఇదే విధంగా ఉంటుంది రెండో కండిషన్లో కూడా ఇదే విధంగా ఉంటుంది మూడో కండిషన్లో కూడా ఇదే విధంగా ఉంటుంది నాలుగో కండిషన్లో కూడా ఇదే విధంగా ఉండడం జరుగుతుంది అన్ని గుడ్ విల్ ఏ విధంగా ఇచ్చినా కూడా తప్పనిసరిగా ఇటువైపు నమోదు చేయాలి గుర్తుపెట్టుకోండి గుడ్ విల్ నగదులో తెచ్చినా ఇటువైపు రాయాలి ఏ మూలధనం బి మూలధనం అని గుడ్ విల్ నగదులో తెచ్చి తీసుకపోయినా ఇటువైపు రాయాలి ఇదే విధంగా రాయాలి గుడ్ విల్ సృష్టించినా కూడా ఇదే విధంగా రాయాలి గుడ్ విల్ సృష్టించి రద్దుపరిచినా కూడా ఇటువైపు ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది గుడ్ విల్ ఖాతా యొక్క నమూనా గుడ్ విల్ ఖాతా కొన్ని సందర్భాలలో ఆ గుడ్ విల్ యొక్క నమోదు చేసే విధానాన్ని బట్టి ఏమవుతుందంటే ఇక్కడ గుడ్ విల్ ఖాతా యొక్క నమూనాలో క్రెడిట్ వైపు మార్పు రావడం జరుగుతుంది ఆ మార్పు అనేది లెక్కలో ఇచ్చినప్పుడు ఆ లెక్కను బట్టి ఏ విధంగా ఉంటుందనేది వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే గుడ్ విల్ యొక్క విధానాన్ని మనం ఒకేసారి చూపించినట్లయితే మనకు కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది మనకు అర్థం కాకుండా పోవడం జరుగుతుంది కాబట్టి లెక్కలో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ విధంగా రాయాలి అనేది మనం గుర్తుంచుకున్నట్లయితే చాలా సులువుగా ఉంటుంది ఇది గుడ్ విల్ ఖాతాకు సంబంధించిన సారాంశం మూలధనం ఖాతాలో ఫస్ట్ ఆస్తి అప్పుల పట్టికలో ఇచ్చిన మూలధనాలు ఏవైతున్నాయో వాటిని పాత భాగస్వల మూలధనాలు తెచ్చిన నిల్వ అని చూపించాలి ఏ మూలధనం ఉంటుంది బి మూలధనం కూడా ఉంటుంది కాబట్టి ఇద్దరి చూపిస్తాం సి మూలధనం అనేది ఉండదు నెక్స్ట్ బై నగదు ఖాతా ఈ నగదు ఖాతాని ఎప్పుడు రాస్తాం సార్ అంటే సి మూలధనం తెచ్చినప్పుడు మాత్రమే రాయడం జరుగుతుంది నెక్స్ట్ బై పునర్ మూల్యాంకనం ఖాతా పునర్మూల్యాంకనం ఖాతా పునర్మూల్యాంకనం ఖాతా లాభం వచ్చినట్లయితే ఇది కూడా ఇద్దరికి పంచాలి బ్రాకెట్లో లాభం వచ్చినప్పుడు మాత్రమే ఇటువైపు నమోదు చేయాలి బై గుడ్ విల్ కూడా పాత భాగస్థులకు మాత్రమే పంచడం జరుగుతుంది అది మొదటి కండిషన్ కావచ్చు
రెండో కండిషన్ కావచ్చు, లేదా మూడో కండిషన్ కావచ్చు, లేదా నాలుగో కండిషన్ కావచ్చు. ఏ సందర్భంలోనైనా తప్పనిసరిగా మనం గుడ్ విల్ అని ఇటువైపు రాయాలి. మనకు లెక్కలో ఏ సందర్భంలో గుడ్ విల్ ఇచ్చినా కూడా తప్పనిసరిగా గుడ్ విల్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, బై సాధారణ రిజర్వు. సాధారణ రిజర్వు కూడా పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచాలి. బై లాభ నష్టాల ఖాతా, లాభ నష్టాల ఖాతా అంటే ఇది కూడా మనకు లెక్కలో ఇవ్వడం జరిగింది, లెక్కలో ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మాత్రమే ఇక్కడ రాయాలి. సాధారణ రిజర్వు కానీ లాభ నష్టాల ఖాతా కానీ మనకు లెక్కలో ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ రాయాలి, లేకపోతే ఇక్కడ రాయవలసిన అవసరం లేదు. ఇవి క్రెడిట్ వైపు వచ్చే అంశాలు. డెబిట్ వైపు వచ్చే అంశాలు ఏంటి అంటే పునర్మూల్యాంకనం ఖాతా అని రాస్తాం. ఎప్పుడంటే నష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మాత్రమే ఇటువైపు నమోదు చేస్తాం, లాభం వచ్చినప్పుడు మాత్రం క్రెడిట్ వైపు నమోదు చేస్తాం. అంటే ఈ రెండు ఉండవు, ఉంటే ఏదన్నా ఉండాలి, ఉంటే ఏదన్నా ఉండాలి. లాభం వచ్చినప్పుడు ఇటువైపు రాస్తాం, నష్టం వచ్చినప్పుడు ఏమో ఇటువైపు రాయడం జరుగుతుంది. టూ నగదు ఖాతా. పాత భాగస్థులు నగదు తీసుకున్నప్పుడు, నగదు తీసుకున్నప్పుడు ఒకవేళ పాత భాగస్థులు గుడ్ విల్ని నగదు రూపంలో కానీ లేదా మూలధనాలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ తీసుకోవడం జరుగుతుంది, అలాంటి సందర్భంలో మనం ఇటువైపు రాయడం జరుగుతుంది, టూ నగదు ఖాతా అని. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. టూ గుడ్ విల్, ఈ గుడ్ విల్ అనేది ఎప్పుడు రాస్తాం సార్ అంటే ఇక్కడ రద్దుపరిచినప్పుడు, రద్దుపరిచినప్పుడు మాత్రమే ఇక్కడ రాయడం జరుగుతుంది. రద్దుపరిచినప్పుడు కొత్త లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం నూతన భాగస్థునితో సహా రద్దుపరచడం జరుగుతుంది. పంచేటప్పుడు మాత్రం పాత భాగస్థులకి మాత్రమే పంచుతాం, కానీ రద్దుపరిచినప్పుడు మాత్రం కొత్త భాగస్థునితో సహా కొత్త లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం రద్దుపరచడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ఖాతాలో క్రెడిట్ వైపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రెడిట్ వైపు కూడుతున్నాను, అదే క్రెడిట్ వైపు కూడిన మొత్తాన్ని డెబిట్ వైపు రాస్తున్నాను. ఈ క్రెడిట్ వైపుకు వీటికి మధ్య ఉన్న తేడా ఏదైతుందో దాన్ని టూ తేల్చిన నిల్వ అంటాను. తేల్చిన నిల్వ, తేల్చిన నిల్వ అంటాం. ఏ బి సి ఇది ఎట్లా వస్తుంది సార్ అంటే క్రెడిట్ మైనస్ డెబిట్. క్రెడిట్కు డెబిట్కు మధ్య ఉన్న తేడా ఏదైతుందో, క్రెడిట్ టోటల్కు డెబిట్ టోటల్కు మధ్య ఉన్న తేడా ఏదైతుందో దాన్ని తేల్చిన నిల్వ అంటాం. ఇది 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 అంటే మనం ఈ ఖాతా ద్వారా లెక్కించింది ఏంటంటే తేల్చిన నిల్వ. ఈ తేల్చిన నిల్వను ఎక్కడ రాస్తాం సార్ అంటే ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు నమోదు చేయడం జరుగుతుంది. నూతన ఆస్తి అప్పుల పట్టికలో, ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు ఈ మూడు నిల్వలు తీసుకుపోయి మనం చూపించడం జరుగుతుంది. ఇది మూలధనం ఖాతాకు సంబంధించిన సారాంశం. నెక్స్ట్ నగదు నిల్వ ఏదైతుందో, నగదు ఖాతా ప్రకారం అంటే నగదు ఖాతా తయారు చేసాం, నగదు ఖాతాలో ఉన్న తేల్చిన నిల్వనే ఇక్కడ
రాయడం జరుగుతుంది. బ్యాంకు నిల్వ మనకు ఆస్తపల పట్టికలో ఇచ్చినట్లయితే డైరెక్ట్ రాయండి. వసూలు బిల్లులు ఇది కూడా డైరెక్ట్ రాయండి. రుణగ్రస్తులు మైనస్ రాణి బాకీల ఏర్పాటు ఒకవేళ ఉన్నట్లయితే తీసేయండి, తీసేసి అవుట్ కాలం రాయండి. యంత్రాలు ఒకవేళ తరుదల ఉన్నట్లయితే తీసేయండి. తరుదలను తీసేసి మిగతా మొత్తాన్ని ఇక్కడ వేయండి. భవనాలు ప్లస్ పెరుగుదల, పెరుగుదల ఉన్నట్లయితే ఇటువైపు రాయండి. ఇది ఆస్తి అప్పుల పట్టిక యొక్క నమూనా. సేమ్ అప్పుల వైపు వచ్చినట్లయితే చెల్లింపు హుండీలు, హుండీలన్నా బిల్లులన్నా ఒకటే. రుణదాతలు నెక్స్ట్, బ్యాంక్ ఓడి ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. చెల్లించాల్సిన ఖర్చులు ఒకవేళ ఉంటేనే రాయండి. ముందుగా వచ్చిన ఆదాయాలు ఒకవేళ లెక్కలో ఉంటే రాయండి, లేకపోతే వదిలేయండి. లాస్ట్ వన్, మూలధనం ఖాతాలు. మూలధనం ఖాతాలో ఏ బి నెక్స్ట్ ఈ ముగ్గురి యొక్క ఖాతాల నిల్వలను ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇది కూడా టోటల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆస్తులు ఈజ్ ఈక్వల్ అప్పులు, ఇది తయారు చేసే విధానం. మళ్ళొకసారినండి, పునర్మూల్యాంకన ఖాతా ఏదైతే ఉందో, పునర్మూల్యాంకన ఖాతా ఆస్తుల యొక్క పెరుగుదలను, అప్పుల యొక్క పెరుగుదలను, ఆస్తుల యొక్క తరుగుదలను డెబిట్ వైపు నమోదు చేస్తాం. క్రెడిట్ వైపున ఆస్తుల యొక్క పెరుగుదలలు, అప్పుల యొక్క తగ్గుదలను నమోదు చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఒకవేళ లాభం వచ్చినట్లయితే భాగస్థుల మూలధనం ఖాతాలకు మళ్లించడం జరుగుతుంది. ఇది పునర్మూల్యాంకన ఖాతా. నగదు ఖాతా అంటే ప్రారంభంలో ఉన్న నగదు, కొత్త భాగస్థులు ఇచ్చిన మూలధనం, గుడ్విల్ మనం డెబిట్ వైపున రాస్తాం. క్రెడిట్ వైపున ఒకవేళ పాత భాగస్థులు నగదు ఉపసంహరించుకురన్నా, నగదు తీసుకురన్నా కూడా మనం క్రెడిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది. ఈ ఖాతాలో ఉన్న నిల్వ ఏదైతే ఉందో, తేల్చి నిల్వ అని ఉంటుంది, దాన్ని మూలధనం అదే ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు నమోదు చేయడం జరుగుతుంది నగదు నిల్వ అని. గుడ్విల్ అనేది ఏదైతే ఉందో, గుడ్విల్ అంటే పాత భాగస్థులు కష్టం చేస్తారు కాబట్టి వచ్చిన లాభాలను కొత్త భాగస్థుడు కూడా తీసుకుంటాడు కాబట్టి కొత్త భాగస్థుడు తన తేవలసిన మూలధనం కన్నా అధికంగా ఎంతో కొంత మొత్తం తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా తీసుకొచ్చిన దాన్ని గుడ్విల్ అంటాం. ఆ గుడ్విల్ని పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచుతాము. ఈ ఖాతాలో డెబిట్ వైపున గుడ్విల్ ఏ రూపంలో ఇచ్చినా ఆ నాలుగు సందర్భాల్లో కూడా డెబిట్ వైపు పాత భాగస్థులకు పంచి చూపించడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. నగదు రూపంలో తెచ్చినట్లయితే క్రెడిట్ వైపున బయ నగదు అని చూపిస్తాం. ఇది గుడ్విల్ ఖాతాకు సంబంధించింది. ఓకే, మూలధన ఖాతాలు అనేవి రెండు రకాలుగా తయారు చేస్తారు. ఒకటి స్థిర మూలధనాల పద్ధతి, చర మూలధనాల పద్ధతి. మనం ఇప్పుడు చూపించిన మూలధన ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చర మూలధనాల పద్ధతి. చర మూలధనాల పద్ధతి ప్రకారం మూలధనాన్ని, ఇతర సర్దుబాట్లను కూడా మూలధన ఖాతాలో రాసినట్లయితే దాన్ని చర మూలధనాల పద్ధతి అంటాము. మరి స్థిర మూలధనాల పద్ధతి అంటే ఏంటి సార్ అంటే, మూలధనానికి మాత్రమే ప్రత్యేకమైన ఖాతా వేసి
ఇతర సర్దుబాట్లకు కరెంటు ఖాతాలు ఒకవేళ తయారు చేసినట్లయితే దాన్ని స్థిర మూలధనాల పద్ధతి అంటాము. అంటే సాధారణంగా మనం లెక్కలో మనకు ఏమని అడగడు, మూలధన ఖాతాలను తయారు చేయండి అంటాడు. కాబట్టి మనం ఏ రూపంలో చేసినా కూడా కరెక్టే. చరమూలధన పద్ధతిలో అయినట్లయితే మనం మూలధన ఖాతా ఒకటే వేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్థిర మూలధన పద్ధతిలో అయినట్లయితే మూలధన ఖాతాలు వేయాలి, కరెంటు ఖాతాలు వేయాలి. మూలధనానికి సంబంధించిన సారాంశాన్ని మాత్రమే మూలధన ఖాతాలో చూపించాలి. ఇతర సర్దుబాట్లు ఏవైతే ఉన్నాయో, పునర్మూల్యాంకన లాభం, సొంత వాడకాలు, సాధారణ రిజర్వ్ యొక్క పంపిణీ, లాభనష్టాల ఖాతా యొక్క నిల్వ పంపిణీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం కరెంటు ఖాతాలో చూపించవలసిన అవసరం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సమయం వృధా అవుతుంది. కాబట్టి మనం చర మూలధనాల పద్ధతిలో మనం మూలధన ఖాతాలను తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ఈ మూలధన ఖాతాలో ప్రారంభపు నిల్వ క్రెడిట్ వైపు రాస్తాం, కొత్త భాగస్థు వచ్చిన మూలధనాన్ని రాస్తాం, పునర్మూల్యాకరణ లాభాన్ని రాస్తాం, గుడ్విల్ని రాస్తాం, సాధారణ రిజర్వ్ యొక్క ఒకవేళ ఆస్తపుల పట్టికలో ఇచ్చినట్లయితే దాన్ని కూడా తీసుకుంటాం, లాభనష్టాల ఖాతా కూడా ఆస్తపుల పట్టికలో ఇచ్చినట్లయితే దాన్ని కూడా పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచడం జరుగుతుంది. నెక్స్ట్ డెబిట్ వైపు పునర్మూల్యాకరణ నష్టం ఏమైనా ఉన్నట్లయితే డెబిట్ వైపు నమోదు చేస్తాం. భాగస్థులు నగదు ఉపసంహరించుకున్నప్పుడు డెబిట్ వైపు నమోదు చేస్తాం. గుడ్విల్ రద్దుపరిచినప్పుడు డెబిట్ వైపు నమోదు చేస్తాం. ఇవి చేసిన తర్వాత మూలధన ఖాతాలు ఎప్పుడైనా కూడా క్రెడిట్ వైపు ఎక్కువ ఉంటాయి కాబట్టి క్రెడిట్ వైపున కూడతాం. క్రెడిట్కు డెబిట్కు మధ్య ఉన్న తేడా ఏదైతే ఉందో తేల్చి నిల్వని వస్తుంది. ఆ తేల్చి నిల్వను ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు నమోదు చేయడం జరుగుతుంది. ఇది మూలధన ఖాతాలకు సంబంధించిన సారాంశం. నగదు ఆస్తి అప్పుల పట్టికలు ఏం చేస్తామంటే కుడి చేయి వైపు ఆస్తులను, ఎడమ చేయి వైపు అప్పులను నమోదు చేయడం జరుగుతుంది. నగదు నిల్వ, బ్యాంకు నిల్వ, వసూలు బిల్లు, రుణగ్రస్తులు, రాణి బాకీలు ఉంటే తీసేయాలి, రాణి బాకీల ఏర్పాటు ఉన్నా కూడా తీసేయాలి, యంత్రాలు యంత్రాల యొక్క తరుగుదల ఉన్నా తీసేయాలి, భవనాల యొక్క పెరుగుదల ఉన్నట్లయితే కూడాలి. ఇవి ఆస్తుల వైపు. ఇవే కాదు, మిగతా ఆస్తులు కూడా వస్తాయి. లెక్కను బట్టి ఆస్తపుల పట్టిక యొక్క నమూనా అనేది మారుతుంది. చెల్లింపు ఉండీలు, రుణదాతలు, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్, చెల్లించాల్సిన ఖర్చులు, ముందుగా వచ్చిన ఆదాయాలు ఇవి రాస్తాము. ఈ మూలధన ఖాతాల యొక్క నిల్వలు తేల్చి నిల్వ ఏదైతుందో ఏది, బీది, సీది ఈ మొత్తం కూడా తీసుకొచ్చి నూతన ఆస్తపుల పట్టికలో అప్పుల వైపు మూలధన ఖాతాలను చూపించి దాన్ని మొత్తం కూడా ఇటువైపు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అప్పులు కూడా అన్నీ ఉంటవి. ఇది భాగస్థుని ప్రవేశంలో మనం తయారు చేయవలసిన ఖాతాలు, తయారు చేయవలసిన నివేదికలు. కాబట్టి ఈ లెక్కలు ప్రవేశంలో ఇచ్చిన లెక్కలను మనం క్లియర్గా చదవాలి. చదివిన తర్వాత ఏ అంశాలు ఏ ఖాతాలో నమోదు చేయాలనేది పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే ఖాతాలను తయారు చేసినట్లయితే మనకు లెక్క చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రొఫార్మాను మనం ఫాలో అయినట్లయితే 20 మార్కులు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం అదివరకు ముగింపు లెక్కలకు సంబంధించిన పునర్మూల్యాంకన ఖాతా ఎట్లా తయారు చేస్తాం, నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతా ఎట్లా తయారు చేస్తాం, గుడ్విల్ ఖాతా ఎట్లా తయారు చేస్తాం, మూలధన ఖాతాలు ఎట్లా తయారు చేస్తాం, ఆస్తపుల పట్టిక ఎట్లా తయారు చేస్తాం అనేది ముందు క్లాస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు లెక్క చేసే విధానం ఎట్లా ఉంటుంది, ఏ అంశాలను మనం గుర్తుపట్టాలనేది 1 బై 1 చూద్దాం. ఫస్ట్ భాగస్థుల యొక్క పాత లాభ నష్టాల నిష్పత్తి ఇచ్చిండా లేదా అనేది చూసుకోవాలి. చూద్దాం ఇక్కడ చూడండి. రామ్ రహీం భాగస్థులు లాభనష్టాల నిష్పత్తిని 2:3 నిష్పత్తిలో పంచుకుంటారు. రామ్ 2 వాటాలు, రహీం 3 వాటాలు పంచుకుంటాడు. ఇది ఫస్ట్ మనం గుర్తించాల్సిన అంశం. ఆస్తులు ఏమున్నాయి, బ్యాంకు, రుణగ్రస్తులు, సరుకు, పెట్టుబడులు, ఫర్నిచర్, భవనాలు, ఇవి ఆస్తులు. అప్పులు ఏమున్నాయంటే చెల్లింపు బిల్లులు మరియు రుణదాతలు, సాధారణ రిజర్వు, లాభనష్టాల ఖాతా, మూలధన ఖాతాల నిల్వలు, ఇవి మనకిచ్చిండు. నెక్స్ట్ 1/4/2019 నాడు షరతులతో 1/5 వంతు వాటాను ఇచ్చి పీటర్ను భాగస్థునిగా చేర్చుకున్నారు. కొత్త భాగస్థుడు ఎవడంటే పీటర్. కొత్త భాగస్థుని యొక్క లాభనష్టాల నిష్పత్తితో సంబంధం లేదు ఇక్కడ.
నెక్స్ట్ అతను తెచ్చిన మూలధనం 40,000 రూపాయలు, గుడ్ విల్ 20,000 రూపాయలు, ఫర్నిచర్ 5%, సరుకు 10%, తరుగుదల లెక్క కట్టండి. భవనాలు 15% పెంచాలి. రుణగ్రస్తులపై 5% రాణి బాకీలు ఏర్పాటు చేయండి. అవసరమైన చిట్టాబద్దులు రాసి ఖాతాలను, నూతన ఆస్తుల పట్టికను చూపండి. ఇది ఇచ్చిన లెక్క. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ లెక్కలో ఇచ్చిన అంశాల ప్రకారం ఏ ఖాతా తయారు చేసేటప్పుడు ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఫస్ట్ పునర్మూల్యాంకన ఖాతా తయారు చేస్తాం. ఈ పునర్మూల్యాంకన ఖాతా తయారు చేసేటప్పుడు ఆస్తుల యొక్క తరుగుదలలు, అప్పుల యొక్క పెరుగుదలలు డెబిట్ వైపున నమోదు చేస్తాం. ఆస్తుల యొక్క పెరుగుదలలు, అప్పుల యొక్క తగ్గుదలలు క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. కాబట్టి మనకిచ్చిన లెక్కలో ఆస్తుల పెరుగుదలలు ఉన్నాయా, ఆస్తుల తగ్గుదలలు ఉన్నాయనే అంశాలని మనం పరిగణించాలి. ఫస్ట్ నెంబర్ 1, ఒకవేళ ఆస్తుల యొక్క తరుగుదలలు ఉన్నాయి, అప్పుల యొక్క పెరుగుదలలు ఉన్నాయి, పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపు రాయాలి. ఒకవేళ ఆస్తుల యొక్క పెరుగుదలలు ఉన్నాయి, అప్పుల యొక్క తగ్గుదలలు ఉన్నాయి, పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వైపు రాయాలి. దీనివల్ల పునర్మూల్యాంకన వల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అనేది మనం తెలుసుకోవడానికి పునర్మూల్యాంకన ఖాతాను తయారు చేస్తాము. ఈ పునర్మూల్యాంకన ఖాతాలో వచ్చిన లాభాన్ని పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచుతాము. ఈ లెక్క ప్రకారం 2:3 నిష్పత్తిలో, అంటే 2:5, 3:5 నిష్పత్తిలో పంచడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్యాంకు ఖాతా లేదా నగదు ఖాతా తయారు చేసేటప్పుడు ప్రారంభం నిల్వను లెక్కలోకి తీసుకుంటాం. డెబిట్ వైపున నగదు ఖాతాలో కానీ బ్యాంక్ ఖాతాలో కానీ కొత్త భాగస్థుడు తెచ్చిన మూలధనాన్ని లెక్కలోకి తీసుకుంటాం. అదేవిధంగా కొత్త భాగస్థుడు గుడ్ విల్ నగదు రూపంలో తీసుకొచ్చింది కూడా లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది భాగస్థుని ప్రవేశం నాటి సందర్భంలో నగదు నిల్వ లేదా బ్యాంకు నిల్వ తెలుసుకోవడం కొరకు మనము నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతాను తయారు చేస్తాం. నెక్స్ట్ గుడ్ విల్ ఖాతా ఏదైతుందో నగదు రూపంలో తెచ్చాడు, పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచుతాడు కాబట్టి గుడ్ విల్ ఖాతాలో 2 RAM ఖాతా, 2 RAHIM ఖాతా అని వాళ్ళ నిష్పత్తి ప్రకారం మనం తీసుకోవడం జరుగుతుంది. డెబిట్ వైపున గుడ్ విల్ ఖాతాలో నమోదు చేస్తాం. నెక్స్ట్ ఇక మూలధన ఖాతాలు. మూలధన ఖాతాలు తయారు చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఆస్తుల పట్టికలో అప్పుల వైపు పాత భాగస్థుల మూలధనాలు ఏవైతే ఉన్నాయో అవి క్రెడిట్ వైపున బై తెచ్చిన నిల్వ అని, రామ్ మూలధనాన్ని రైమ్ మూలధనాన్ని రాస్తాం. నెక్స్ట్ 1, కొత్త భాగస్థుడు ఎవడంటే పీటర్ మూలధనాన్ని రాసేటప్పుడు బై బ్యాంక్ ఖాతా అని రాస్తాం. పీటర్ యొక్క వరుసలో వేయడం జరుగుతుంది. పునర్మూల్యంగా లాభం వచ్చింది, పునర్మూల్యంగా లాభాన్ని కూడా మూలధన ఖాతాలో క్రెడిట్ వైపు రాస్తాం. సాధారణ రిజర్వ్ ఉన్నట్లయితే క్రెడిట్ వైపే రాస్తాం. లాభనష్టాల ఖాతా నిల్వ ఉన్నట్లయితే క్రెడిట్ వైపే రాస్తాం. ఇవన్నీ కూడా క్రెడిట్ వైపు రాసేవి. డెబిట్ వైపు ఏంటంటే పునర్మూల్యంగా నష్టం, పాత భాగస్థు నగదు తీసుకుపోయినప్పుడు కానీ లేదా గుడ్ విల్ రద్దు చేసినప్పుడు కానీ మూలధన ఖాతాలో డెబిట్ వైపు నమోదు చేయడం జరుగుతుంది. ఇవి మూలధన ఖాతాలు తయారు చేసి నికరంగా మనం నిల్వ తేల్వడం జరుగుతుంది. దాన్ని డెబిట్ వైపున 2 తేల్చిన నిల్వ అంటాం. దాన్నే తీసుకుపోయి ఆస్తుల పట్టికలో అప్పుల వైపు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక ఆస్తుల పట్టిక ఏదైతుందో, ఆస్తుల పట్టిక సవరించిన విలువలతో కొన్ని తరుగుదలలు ఉంటాయి, కొన్ని పెరుగుదలలు ఉంటాయి, వాటిని సవరించి నూతన ఆస్తుల పట్టికలో రాస్తాం. అప్పుల వైపు కూడా అదివరకు ఏమైనా అప్పులు ఉన్నట్లయితే, చెల్లింపు బిల్లు కానీ రుణదాతలు ఉన్నట్లయితే వాటిని యాస్టీజ్గా రాస్తాం. మూలధన ఖాతాలు ప్రస్తుతం లెక్కించిన ఏవైతున్నాయో, తేల్చిన నిల్వ ఏదైతుందో దాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే మూలధన ఖాతాలో అవి అప్పుల వైపు నమోదు చేయడం జరుగుతుంది. అప్పుడు 2 వరుసలు సమానం అవుతాయి. ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు అప్పులు అవుతాయి. ఇది భాగస్థుని ప్రవేశం సందర్భంలో మనం లెక్క చేసే విధానం. ఓకే, ఇక ఈ లెక్కకు వచ్చినట్లయితే ఫస్ట్ చిట్టాపద్దులు అడిగాడు. ఆ చిట్టాపద్దులు అనేవి ఏంటి అనేది చూద్దాం. చిట్టాపద్దులు ఏంటంటే ఫస్ట్ పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపు వచ్చే అంశాలు రాయాలి. ఏంటి అంటే ఈ లెక్క ప్రకారం ఫర్నిచర్ 5%, 25,005%, 1,250 రూపాయలు, సరుకు యొక్క తరుగుదల 10%, 30,000 మీద 10% అంటే 3,000 రూపాయలు, రాణి బాకీల ఏర్పాటు అంటే 40,000 మీద 5%, 2,000 రూపాయలు, పునర్మూల్యాంకన ఖాతాకు తరుగుదల మళ్ళింపు అంటే పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపు వచ్చే అంశాలు ఏవైతున్నాయో క్రెడిట్లో రాస్తాం, పునర్మూల్యాంకన ఖాతాను డెబిట్ రాస్తాం. ఇది ఫస్ట్ చిట్టాబద్దు. 2వ చిట్టాబద్దు ఏంటంటే
ఆస్తుల యొక్క పెరుగుదలలు కానీ అప్పుల యొక్క తగ్గుదలలు కానీ ఉన్నట్లయితే పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వైపు రాస్తాం. కానీ చిట్టా పద్దు రాసేటప్పుడు పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ ఉన్న అంశాలు ఏవైతున్నాయో డెబిట్ రాస్తాం, పునర్మూల్యాంకన ఖాతాను క్రెడిట్ వైపు రాయడం జరుగుతుంది. చిట్టా పద్దులు వివరణ ఆస్తుల పెరుగుదల పునర్మూల్యాంకన ఖాతాకు బదిలీ. ఇది ఇవేమో పునర్మూల్యాంకన ఖాతా డెబిట్ వచ్చే అంశాలు, ఇవేమో పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వచ్చే అంశాలకు రాయడం జరుగుతుంది. ఈ లెక్క ప్రకారం పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ ఉన్న అంశాలు తక్కువ ఉన్నాయి. అమౌంటు 6,250 రూపాయలు, క్రెడిట్ వైపు ఉన్న అంశాలు 9,000 రూపాయలు ఉంది. అంటే క్రెడిటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏదైతుందో లాభం, ఆ లాభాన్ని పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచడం జరుగుతుంది. అంటే 2,750 × 2/5, 5/1 = 5,525, 5 ఉంటుంది 5 అంటే 550 × 2 అంటే 1,100. సేమ్ 2,750 రూపాయలు × 3/5 అంటే 5×5 = 25, 5×5 = 0 అంటే 550 × 3 అంటే 1,650 రూపాయలు. ఇది లాభం భాగస్థులకు పొందడం జరిగింది. నెక్స్ట్ కొత్త భాగస్థులు ఎవరైతే ఉన్నారో కొత్త భాగస్థులు మూలధనంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గుడ్ విల్ తీసుకురావడం జరిగింది, గుడ్ విల్ కూడా తీసుకొచ్చినాం. నగదు రూపంలో గుడ్ విల్ మూలధనం తెచ్చినందున ఇది గుడ్ విల్ మూలధనాన్ని తెచ్చినందుకు, ఇది గుడ్ విల్ పంచినందుకు పాత భాగస్థులకు. అంటే 2/5 అంటే 5×5 = 5,420 అంటే 4,000 × 2 అంటే 8,000 రూపాయలు. ఒకవేళ 3 అన్నాం అనుకోండి, 5×5 = 5,420, 4×3 = 12,000 రూపాయలు. ఇది గుడ్ విల్ పంచడం జరుగుతుంది. సాధారణ రిజర్వ్ కూడా ఉంది మనకు ఆస్తుల పట్టికలో అప్పుల వైపు, కాబట్టి అప్పుల వైపు ఉన్నదాన్ని సాధారణ రిజర్వ్ను కూడా పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం ఉంచుతాం. ఇది కూడా 20,000 రూపాయలు × 2/5, 20,000 రూపాయలు × 3/5 చేసినట్లయితే మనకు వచ్చిన అంశం 5×5 = 4, 5×5 = 4, 4×2 = 8, 4×3 = 12,000 రూపాయలు. నెక్స్ట్ లాభనష్టాల ఖాతా నిల్వ ఉంది ఆస్తుల పట్టికలో అప్పుల వైపు, ఇది కూడా పంచడం జరుగుతుంది పాత భాగస్థులకు. 10,000 రూపాయలు × 2/5, 5×5 = 5, 5×2 = 10, 2×4 = 4,000 రూపాయలు. 10,000 రూపాయలు × 3/5, 5×5 = 5, 5×2 = 10, 2×3 = 6,000 రూపాయలు. ఇది లాభనష్టాల ఖాతా యొక్క లాభాన్ని పంచినందుకు. ఇవి చిట్టా పద్ధులు. మనం ఒకవేళ అడిగితే చిట్టా పద్ధులు అడిగితే ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఈ లెక్కలో ఇచ్చిన సారాంశం ప్రకారం ఫస్ట్ పునర్మూల్యాంకన ఖాతా తయారు చేయాలి. ఈ పునర్మూల్యాంకన ఖాతా తయారు చేసేటప్పుడు సర్దుబాటులో ఉన్న తరుగుదలను లెక్కలోకి తీసుకుంటాం. ఇందులో ఫర్నిచర్ యొక్క తరుగుదల 5% = 1,250 రూపాయలు, సరుకు యొక్క తరుగుదల 30,000 రూపాయలు, 10% = 3,000 రూపాయలు, రాణి బాకీల ఏర్పాటు 40,000 రూపాయలు, 5% = 2,000 రూపాయలు. ఫస్ట్ ఇది తీసుకుంటాం. సెకండ్ వన్ ఏంటంటే దీంట్లో ఈ లెక్కలో ఉన్న పెరుగుదల లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. అదే భవనాల యొక్క పెరుగుదల 15%, భవనాలు 15% = 60,000 రూపాయలు × 15/100 = 9,000 రూపాయలు వచ్చింది. 9,000 రూపాయలు ఇక్కడ వేసాను, 6,250 మరియు 9,000 రూపాయలకు మధ్య ఉన్న తేడా లాభం. ఇటు సైడ్ తక్కువ ఉంటే లాభం, ఇటు సైడ్ తక్కువ ఉంటే నష్టం. ఈ లాభాన్ని వీళ్ళకు పంచడం జరిగింది, రాముకు రహీంకి. అంటే 2,750 రూపాయలు × 2/5, 2,750 రూపాయలు × 3/5 ప్రకారం చేస్తే ఇది వస్తుంది 5×5 = 5,550, 5×2 = 1,100 రూపాయలు, 5×5 = 3,1650 రూపాయలు. ఇది పునర్మూల్యాంకన ఖాతాకు సంబంధించింది. నెక్స్ట్ బ్యాంకు ఖాతాలో మనకు లెక్కలిచ్చిన ప్రారంభ నిల్వ బ్యాంకు నిల్వ 10,000 రూపాయలు, తెచ్చిన నిల్వ పీటర్ మూలధనం 40,000 రూపాయలు, ఇది సర్దుబాటులో ఇస్తాడు. గుడ్ విల్ నగదులు తెచ్చాడు తెస్తాడు అన్నప్పుడు మాత్రం ఇక్కడ చూపించాలి, 2 గుడ్ విల్ ఖాతా 20,000 రూపాయలు, మొత్తం కలిపితే 70,000 రూపాయలు. దీని ఆస్తుల పట్టికలో ఆస్తుల వైపు చూపించాలి, బ్యాంకు నిల్వని చూపించాలి. ఇది దీనికి సంబంధించింది.
నెక్స్ట్ గుడ్ విల్ గురించి చెప్పుకున్నట్లయితే నాలుగు సందర్భాలు ఉంటాయి. నాలుగు సందర్భాల్లో ఒకటి గుడ్ విల్ నగదులో తేవడం, రెండు నగదు తెచ్చి తీసుకుపోవడం, మూడు సృష్టించడం, నాలుగు సృష్టించి రద్దుపరచడం. ఇది మొదటి పద్ధతి. మొదటి పద్ధతి అయినా, రెండో పద్ధతి అయినా, మూడో పద్ధతి అయినా, నాలుగో పద్ధతి అయినా కూడా ఇటు మార్పు రాదు, గుర్తుపెట్టుకోండి. ఏ పద్ధతి అయినా గుడ్ విల్ ఖాతాలో డెబిట్ వైపు మార్పు రాదు. పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం మాత్రమే పంచుతాం. ఇక్కడ గుడ్ విల్ రాసాం కాదు, ఇక్కడ బ్యాంక్ ఖాతాను రాసాం. ఇది గుడ్ విల్ ఖాతాకు సంబంధించిన సారాంశం. నెక్స్ట్ మూలధన ఖాతాలు మనం తయారు చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఆస్తి అప్పుల పట్టికలో ఆల్రెడీ ఇచ్చిన లెక్కలో మనకు మూలధనాలు పాత భాగస్థులే ఇస్తారు, అవి తెచ్చి నిల్వను రాయాలి. 50,000 రూపాయలు రాము, 30,000 రూపాయలు రహీం. పీటర్ కూడా తీసుకొస్తున్నాడు 40,000 రూపాయలు, దానికి బై బ్యాంక్ ఖాతా పీటర్ దాంట్లో రాసినాం 40,000 రూపాయలు. పునర్మూల్యాంకన లాభం వచ్చింది 1,100 రూపాయలు, 1,650 రూపాయలు ఇక్కడ సైడే రాస్తాం. ఆస్తి అప్పుల పట్టికలో ఉన్న సాధారణ రిజర్వ్ కానీ లాభ నష్టాల ఖాతా నిల్వలు కానీ ఒకవేళ ఇచ్చినట్లయితే పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచుతాం. అంటే 20,000 × 2/5 అంటే 8,000 రూపాయలు, 20,000 × 3/5 అంటే 12,000 రూపాయలు. సేమ్ గుడ్ విల్ కూడా అంతే, 20,000 రూపాయలు, 2/5 అంటే 8,000 రూపాయలు, 3/5 అంటే 12,000 రూపాయలు. లాభ నష్టాల ఖాతా యొక్క నిల్వ ఎంత అంటే 10,000 రూపాయలు. 10,000 × 2/5 చేసినట్లయితే 4,000 రూపాయలు, 3/5 చేసినట్లయితే 6,000 రూపాయలు వస్తుంది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ టోటల్ చేస్తాం. ఇది 40,000 రూపాయలు, 61,650 రూపాయలు, 71,100 రూపాయలు. ఇక్కడ ఏ అంశాలు లేవు కాబట్టి ఇదే మొత్తం ఇటు సైడ్ వేస్తాం. ఇదే మొత్తాన్ని తేల్చిన నిల్వ అని రాస్తాం. ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు రాయాలి. ఇది మూలధన ఖాతాలకు సంబంధించిన సారాంశం. నెక్స్ట్ బ్యాంకు నిల్వ ఎక్కడ సార్ అంటే, ఖాతా ప్రకారం మనం ఖాతా తయారు చేస్తాం. ఆ ఖాతా ప్రకారం వచ్చిన నిల్వననే 70,000 రూపాయలు. రుణగ్రస్తులు 40,000 రూపాయలు, అందులో రాణి బాకీలు 2,000 రూపాయలు తీసేసినాం, 38,000 రూపాయలు. సరుకు 30,000 రూపాయలు, తరుగుదల 3,000 రూపాయలు తీసేస్తే 27,000 రూపాయలు. పెట్టుబడులకు ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి 20,000 రూపాయలు డైరెక్ట్ రాశాను. ఫర్నిచర్ 25,000 రూపాయలు, తరుగుదల తీసేయాలి. 1,250 రూపాయలు చేస్తే 23,750 రూపాయలు. భవనాల విలువ 60,000 రూపాయలు, తరుగుదల పెరుగుదల ఉంది కాబట్టి కలిపినం. 60,000 × 9,000 కలిపితే 69,000 రూపాయలు. ఇది మొత్తం టోటల్ 247,750 రూపాయలు. ఇక్కడ చెల్లింపు బిల్లు ఏదైతే ఉందో డైరెక్ట్గా మనకు ఆస్తపుల పట్టికలో లెక్కలో అప్పుల వైపు ఇచ్చాడు, డైరెక్ట్ ఇక్కడ రాస్తాం. రుణదాతలు కూడా ఆస్తపుల పట్టికలో ఇచ్చాడు, డైరెక్ట్ రాస్తాం. ఓకే, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ మూడు, 71,100, 61,650 రూపాయలు, 40,000 రూపాయలు మూలధన ఖాతాలు. రామ్ 71,100, రహీం 61,650 రూపాయలు, పీటర్ 40,000 రూపాయలు. మొత్తం కలిపితే 1,72,650 రూపాయలు. ఈ 1,72,650 రూపాయలకు 75,000 కలిపినట్లయితే మనకు వచ్చింది 247,750 రూపాయలు. ఇది మనం లెక్క చేసే విధానం. ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం తప్పనిసరిగా ప్రవేశం సందర్భంలో ముగింపు లెక్కలు చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీకు వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే, గుడ్ విల్ నమోదు ఏ విధంగా చేయాలనేది మీకు తెలవాలి. తెలిసినట్లయితే లెక్క పూర్తిగా మీకు వచ్చినట్టే. ఓకే, లెక్క నెంబర్ 3, సెకండ్ ఇయర్ తెలుగు మీడియం, భాగస్థుని ప్రవేశం. ఓకే, సురేష్, నరేష్, రమేష్ భాగస్థులు వారి లాభ నష్టాల నిష్పత్తిని 3:2:1 నిష్పత్తులు పంచుకుంటున్నారు. అంటే మొత్తం వాటాలు 3:2:1 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. నరేష్ 2 వాటాలు, రమేష్ 1 వాట. అంటే పాత భాగస్థుల యొక్క లాభ నష్టాల నిష్పత్తి 2:1.
సరే, ఆస్తులు బ్యాంక్లో నగదు, వసూలు బిల్లులు, రుణగ్రస్తులు, సరుకు, పెట్టుబడులు, యంత్రాలు, ఇవి ఆస్తులు. రుణదాతలు, చెల్లింపు బిల్లులు, సాధారణ రిజర్వు, మూలధన ఖాతాలు, ఇవి అప్పులు. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్, ఇప్పుడు 1/4/2019 నాడు సంస్థలో లాభాలు 1/6 వంతు వాటాని ఇచ్చి సురేష్ని భాగస్థునిగా చేర్చుకున్నారు. అంటే కొత్తగా వచ్చే భాగస్థుని పేరు ఏం పేరంటే సురేష్. ఓకే, సురేష్ తన వంతు 30,000 రూపాయల మూలధనం తేవాలి. నెక్స్ట్, సరుకు 5% తరుగుదల ఏర్పాటు చేయాలి. యంత్రాల విలువ 50,000 లెక్కగట్టాలి. రుణగ్రస్తులపై 8% రాణిబాకీలు ఏర్పాటు చేయండి. చెల్లింపు బిల్లులు 2,000 రూపాయలు చెల్లించవలసిన అవసరం లేదు. సురేష్ గుడ్విల్ 15,000 రూపాయల నగదును నరేష్ మరియు రమేష్లకు ప్రైవేటుగా చెల్లించాడు. ఇది లెక్క. ఓకే, అవసరమైన చిట్టా పద్దులు రాసి ఆవర్జ ఖాతాలను ఆస్తిపలు పడిగా చూడండి. ఆల్రెడీ మనం మొదటి లెక్కలో చిట్టా పద్దులు ఎట్లా రాసామనేది ఆల్రెడీ చూసాము. దాన్ని బట్టి మీరు చిట్టా పద్దులు మీరు రాయండి, ఖాతాలు నేను వేయడం జరుగుతుంది. చిట్టా పద్దులు అనేవి ఖాతాల ఆధారంగా మీరే రాయండి. ఓకే, నెక్స్ట్, తర్వాత పునర్మూల్యాంకన ఖాతా తయారు చేయాలంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? అంటే ఆస్తుల యొక్క తగ్గుదలలు, అప్పుల యొక్క పెరుగుదలలు, ఆస్తుల యొక్క పెరుగుదలలు, అప్పుల యొక్క తగ్గుదలను లెక్కలోకి తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన లెక్కల ప్రకారం సరుకుపై తరుగుదల 5% ఏర్పాటు. ఎంత ఉంది సరుకు అంటే 30,000 రూపాయలు ఉంది. 30,000 రూపాయల మీద 5% అంటే 1,500 రూపాయలు వస్తుంది. ఇది పునర్మూల్యాంకన ఖాతా డెబిట్. యంత్రాల విలువ 50,000గా లెక్కగట్టాలి. యంత్రాల విలువ ఎంత ఉందంటే 45,000 ఉంది ఆస్తిపల పట్టికలో. కింద ఇచ్చిన విలువ ఎక్కువగా ఉంది కాబట్టి పెరుగుదల 5,000 రూపాయలు. ఇది పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ సైడు యంత్రాల ఖాతాని రాయాలి. రుణగ్రస్తులపై రాణి బాకీల ఏర్పాటు చేయండి. మిగతా లెక్కలకు ఈ లెక్కకు తేడా ఏంటంటే ఆల్రెడీ ఇందులో పాత రాణి బాకీల ఏర్పాటు ఉంది 1,000 రూపాయలు. ఆ 1,000 రూపాయలు తీసేయక ముందు ఎంత ఉందంటే 21,000 ఉంది. ఎప్పుడైనా రుణగ్రస్తుల యొక్క రాణి బాకీల ఏర్పాటు అనేది స్థూల విలువ మీద మాత్రమే లెక్క కట్టాలి. అంటే ఆస్తిపల పట్టికల పాత రాణి బాకీల ఏర్పాటు తీసేయక ముందు ఉంది 21,000 కాబట్టి 21,000 మీద మాత్రమే 8% లెక్క కట్టాలి. 1,680 రూపాయలు వస్తుంది. 1,680 రూపాయల నుంచి గతంలో ఆల్రెడీ 1,000 రూపాయలు ఉంది తీసేయాలి. అంటే కొత్తగా ఏర్పాటు చేసే ఎంత అంటే 680 రూపాయలు మాత్రమే రాణి బాకీల ఏర్పాటు కొత్తది. సో ఆ కొత్త రాణి బాకీల ఏర్పాటుని దీన్ని మాత్రమే ఆస్తిపల పట్టికల రుణగ్రస్తుల నుంచి నికర విలువ 20,000 రూపాయల నుంచి తీసివేయడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అంటే గతంలో ఉన్న లెక్కలో పాత రాణి బాకీల ఏర్పాటు లేదు, కొత్త రాణి బాకీల ఏర్పాటు అన్నాడు కాబట్టి డైరెక్ట్గా దాని మీద లెక్క కట్టే వాళ్ళం. కానీ ఇక్కడ తీరకాస్తుంది, పాత రాణి బాకీల ఏర్పాటు తీసేయాలి. మొత్తం రుణగ్రస్తుల మీద మాత్రమే రాణి బాకీల ఏర్పాటు లెక్క కడితే 21,000 మీద 8% అంటే 1,620 రూపాయలు వచ్చింది. 1,620 రూపాయలు 1,000 రూపాయలు తీసేయాలి అంటే 680 రూపాయలే కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చిన దాన్ని మాత్రమే పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపు రాయాలి. అదే 680 రూపాయలని మళ్ళీ రుణగ్రస్తుల నుంచి తీసివేయాలి. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్, చెల్లించవలసిన అవసరం లేని చెల్లింపు బిల్లులు, అప్పుల యొక్క తరుగుదల కాబట్టి ఇది కూడా మనకు లాభం కాబట్టి క్రెడిట్ సైడు రాస్తాం. గుడ్విల్ అనేది ఇది ప్రైవేట్గా చెల్లించినప్పుడు గుడ్విల్ ఖాతా ఉండదు, ఎక్కడ కూడా నమోదు ఉండదు కాబట్టి గుడ్విల్ ఖాతా వేయలేదు. ఇక్కడ ఎక్కడ కూడా నమోదు చేయము వాళ్ళకి చెల్లించినట్టుగా. ఇది దీనికి సంబంధించిన సారాంశం. సరే, 1/1 చూద్దాం. ఫస్ట్, పునర్మూల్యాంకన ఖాతాలో సరుకు యొక్క తరుగుదల 5% 30,000 మీద 1,500 రూపాయలు. రాణి బాకీల ఏర్పాటు మొత్తం 21,000 మీద లెక్క కట్టినట్లయితే 1,680 రూపాయలు మైనస్ పాతది ఆల్రెడీ ఆస్తిపల పట్టికలో 1,000 రూపాయలు ఉంది, పోతే 680 రూపాయలు మాత్రమే ఇక్కడ రాస్తున్నాం. యంత్రాల యొక్క విలువ పునర్మూల్యాంకనం ప్రకారం 50,000 రూపాయలు. 50,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు చేస్తే 5,000 రూపాయలు. ఇది చెల్లించవలసిన అవసరం లేని చెల్లింపు బిల్లులు డైరెక్ట్ ఇచ్చాడు, దీన్ని కూడా లాభంగా పరిగణించి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది.
మొత్తం 7,000 రూపాయలు. 7,000 రూపాయల నుంచి 2,180 రూపాయలు తీసేసినట్లయితే 4,820 రూపాయలు. ఆ 4,820 రూపాయలని మనం పంచినట్లయితే 2/3 వంతు పంచినట్లయితే మనకు 3,213 రూపాయలు 1,607 రూపాయలు అనేది రమేష్కు వచ్చిన వాట. ఇది పునర్మూల్యాంకన ఖాతాకు సంబంధించింది. బ్యాంకులో ఆల్రెడీ ప్రారంభ నిల్వ ఆస్తుల పట్టికలో ఉంది 6,000 రూపాయలు ఉంది. సురేష్ మూలధనం 30,000 రూపాయలు తీసుకొచ్చాడు, మొత్తం 36,000 రూపాయలు. ఇక్కడ ఏం లేదు కాబట్టి 36,000 రూపాయలు ఇక్కడ వేసాం. ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు రాయాలి ఈ నిల్వను 36,000 రూపాయలు. ఇది బ్యాంకు ఖాతాకు సంబంధించిన సారాంశం. నెక్స్ట్ భాగస్థుల యొక్క మూలధనాలు తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా తెచ్చిన మూలధనం అంటే ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు మనకు మూలధన ఖాతాల నిల్వలు ఉంటాయి. ఆ నిల్వల్ని పాత భాగస్థులు ఏవైతే ఉన్నాయో 60,000 రూపాయలు 30,000 రూపాయలు ఇస్తాం. కొత్తగా వచ్చే భాగస్థుడు సురేష్ అనే భాగస్థుడు ఎవడున్నాడో వాడు తీసుకొచ్చే మూలధనం ఏంటంటే 30,000 రూపాయలు డైరెక్ట్ సురేష్ దాంట్లో ఇస్తాం. నెక్స్ట్ పునర్మూల్యంగా లాభం ఏదైతే ఉందో 3,213 రూపాయలు 1,607 రూపాయలు మనం పంచినాం. ఇక్కడ పంచిన మొత్తం ఏదైతుందో దాన్నే ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. సాధారణ రిజర్వు ఎంత ఉందంటే 21,000 రూపాయలు ఉంది. 21,000 రూపాయల ప్రకారం మనకు 2/3 1/3 వేసినట్లయితే 2/3 అంటే 14,000 రూపాయలు, 1/3 అంటే 7,000 రూపాయలు. ఇది దానికి సంబంధించినవి. డెబిట్ వైపు ఎలాంటి అంశాలు లేవు కాబట్టి మొత్తం టోటల్ చేస్తే 30,000 రూపాయలు, 38,607 రూపాయలు, 77,213 రూపాయలు. ఇదే మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాం. వేసి దీని ఆస్తపుల పట్టికి అప్పుల వైపు మళ్ళిస్తున్నాం. ఇది మూలధన ఖాతాలకు సంబంధించిన సారాంశం. నెక్స్ట్ బ్యాంక్లో నగదు అంటే మనం బ్యాంక్ ఖాతా వేసాం, బ్యాంక్లో నగదు దాని ప్రకారం వచ్చింది. వసూలు బిల్లులు డైరెక్ట్గా ఆస్తపుల పట్టికలో ఇచ్చిన వాటినే తీసుకున్నాం. రుణగ్రస్తులు 20,000 రూపాయలు, రాణి బాకీల ఏర్పాటు 1,600 రూపాయల నుంచి 1,000 రూపాయలు తీస్తే కొత్తగా ఏర్పాటు చేసింది 680 రూపాయలు మాత్రమే కాబట్టి 20,000 - 680 రూపాయలు తీసినట్లయితే 19,320 రూపాయలు. ఇది నికర విలువ. సరుకు విలువ 30,000 రూపాయలు, తరుగుదల 1,500 పోతే 28,500 రూపాయలు ఇక్కడ రాస్తాను. నెక్స్ట్ పెట్టుబడులు మనం డైరెక్ట్గా ఎంతైతే ఉందో అంత 35,000 రూపాయలు డైరెక్ట్గా తీసుకున్నాం. యంత్రాలు 45,000 రూపాయలు ఆస్తపుల పట్టికలో ఇచ్చాడు, సర్దుబాట్లో 50,000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి 5,000 రూపాయలు పెరిగింది. 45 + 5 50,000 రూపాయలు. ఇది దానికి సంబంధించింది. మొత్తం టోటల్ 1,78,820 రూపాయలు. ఇక్కడ చెల్లింపు బిల్లులు మొత్తం 20,000 రూపాయలు, చెల్లించవలసిన అవసరం లేనివి 2,000 రూపాయలు, పోతే 18,000 రూపాయలు. రుణదాతలు 15,000 రూపాయలు డైరెక్ట్గా ఉన్నవాటిని ఆస్తిగా తీసుకున్నాం. మూలధన ఖాతాలు సురేష్ 77,213, 38,607, నెక్స్ట్ 30,000 రూపాయలు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ తీసుకోవడం జరిగింది. మొత్తం 1,45,820 రూపాయలు, మొత్తం టోటల్ 1,78,820 రూపాయలు. ఇది 3వ లెక్కకు సంబంధించిన సారాంశం. ప్రాబ్లం నంబర్ 7, వ్యాపార గణక శాస్త్రం ద్వితీయ సంవత్సరం, భాగస్థుని యొక్క ప్రవేశం. ఇందులో గుడ్విల్స్ అనేవి 5 రకాలుగా ఉంటవి. 1, గుడ్విల్ వ్యక్తిగతంగా చెల్లించడం. 2, నగదులో తేవడం. 3, నగదులో తీసుకొచ్చి గుడ్విల్ పాత భాగస్థులు ఉపసంహరించుకోవడం. అంటే ఇప్పుడు చెప్పబోయే లెక్క ఏంటంటే గుడ్విల్ పద్ధతి ఏంటంటే నగదులో తీసుకురావడం జరుగుతుంది, పాత భాగస్థులు ఉపసంహరించుకోవడం జరుగుతుంది. అంటే సంస్థలో ఉండదు దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే గుడ్విల్ నగదులో తీసుకురావడం జరుగుతుంది, ఉపసంహరించుకోవడం జరుగుతుంది. ఇది 7వ లెక్క. సరే చూద్దాం. గణేష్ శంకర్ భాగస్థులు వారి లాభనష్టాల నిష్పత్తి వరుసగా
3:2 నిష్పత్తిలో పంచుకుంటారు. పాత భాగస్థుల యొక్క మూలధన నిష్పత్తులు ఎంతంటే 3:2, అంటే మొత్తం వాటాలు ఎంతంటే 5 వాటాలు. 5 వాటాల గణేషి 3, శంకరివి 2. ఓకే, వాళ్ళ ఆస్తులు నగదు 40,000 రూపాయలు, వసూలు బిల్లు 45,000 రూపాయలు, రుణగ్రస్తులు 90,000 రూపాయలు, సరుకు 80,000 రూపాయలు, ఫర్నిచర్ 50,000 రూపాయలు, భవనాలు 100,000 రూపాయలు. ఇవి ఆస్తులు. అప్పులు వివిధ రుణదాతలు 50,000, చెల్లింపు బిల్లులు 60,000 రూపాయలు, బ్యాంకు అప్పు గాత 40,000 రూపాయలు, సాధారణ రిజర్వు 30,000 రూపాయలు, గణేష్ మూలధనం 1,50,000, శంకర్ 75,000 రూపాయలు. ఓకే, ఇక సర్దుబాటులోకి వచ్చినట్లయితే సంస్థ భవిష్యత్ లాభాలలో 1/4 వంతు వాటాకు గాను కింది షరతులకు లోబడి 1/4/2020 వారు బాలును భాగస్థునిగా చేర్చుకున్నారు. ఓకే, 1/4 వంతు వాటా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నూతన భాగస్థుని వాటాతో సంబంధం లేదు. నెక్స్ట్, బాలు మూలధనంగా 75,000 రూపాయలు, గుడ్విల్గా 40,000 రూపాయలు నగదు రూపంలో తీసుకురావాలి. గుడ్విల్ తెస్తున్నాడు, నగదు తెస్తున్నాడు, గుడ్విల్ తెస్తున్నాడు, మూలధనం తెస్తున్నాడు, 2 తెస్తున్నాడు, రెండింటిని కూడా తీసుకుంటాం. గుడ్విల్గా వచ్చిన మొత్తం పాత భాగస్థులు సంస్థ నుంచి ఉపసంహరించుకుంటారు. ఉపసంహరించుకోవడం అంటే తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే ముందు చేసిన లెక్కలలో ఉపసంహరణ ఉండదు. గుడ్విల్ సంస్థలోనే ఉంటుంది, కానీ ఈ లెక్కలో మాత్రమే గుడ్విల్ ఉపసంహరించుకోవడం జరుగుతుంది. ఉపసంహరించుకోవడము అంటే నగదు రూపంలో తీసుకుపోవడం అని అర్థం. భవనాల విలువను 20% పెంచండి, ఫర్నిచర్ సరుకు విలువను 5% తగ్గించండి, కార్మిక నష్టపరిహారం కోసం చెల్లించవలసిన బాధ్యత, అండ్ 3,000 రూపాయలు పుస్తకాలు నమోదు కాలేదు. నమోదు కాని ఆస్తి ఏదైతే ఉందో దాన్ని కంపల్సరిగా డెబిట్ వైపున పునర్మూల్యాంకన ఖాతాలో చూపించాలి. నెక్స్ట్, అవసరమైన చిట్టా పద్ధతులు రాయాలి, అవజ్య ఖాతాలను తయారు చేసి నూతన ఆస్తుల పట్టికి చూడండి. ఏ లెక్కలోనైనా చిట్టా పద్ధతులు ఏముంటాయంటే ఆస్తుల తగ్గుదలకు, ఫస్ట్ అప్పుల పెరుగుదలకు ఫస్ట్ చిట్టా పద్ధతి ఉంటుంది, రెండవది ఆస్తుల పెరుగుదలకు అప్పుల తగ్గుదలకు రెండో చిట్టా పద్ధతి ఉంటుంది, మూడో చిట్టా పద్ధతి ఏంటంటే లాభం లేదా నష్టాన్ని పంచడానికి మూడో చిట్టా పద్ధతి ఉంటుంది, నాలుగో చిట్టా పద్ధతి ఏంటంటే గుడ్విల్ మరియు మూలధన నగదు రూపంలో తీసుకురావడం జరుగుతుంది, ఆ గుడ్విల్ తెచ్చిన మొత్తాన్ని భాగస్థులకు పంచడం జరుగుతుంది. నెక్స్ట్ సాధారణ రిజర్వ్ ఉన్నట్లయితే సాధారణ రిజర్వ్ను పంచడం, లాభనష్టాల ఖాతా నిల్వ ఉంటే లాభనష్టాల ఖాతా నిల్వను పంచడం. ఓకే, ఇక్కడ ఇంకొక చిట్టా పద్ధతి ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. పాత భాగస్థులు ఎవరైతే ఉన్నారో గుడ్విల్ని తీసుకుపోవడం జరుగుతుంది. అంటే మొత్తం 7 చిట్టా పద్ధతులు అనేవి ఇందులో వస్తాయి. లెక్క మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చిట్టా పద్ధతులు కూడా ఎట్లా రాయాలనేది చెప్తాను. ఆల్రెడీ ఫస్ట్ లెక్కలో మీకు చెప్పాను చిట్టా పద్ధతులు ఎట్లా రాయాలనేది, అదే దాని విధానాన్ని మనకు సాధ్యమైనంత వరకు మనకు యాన్యువల్ ఎగ్జామినేషన్లో మనకు చిట్టా పద్ధతులు అనేవి చాలా తక్కువగా అడుగుతాడు. ఎక్కువగా అవసరమైన ఖాతాలను తయారు చేయండి అని ఎక్కువగా అడగడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ చిట్టా పద్ధతులు కూడా లెక్క ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చిట్టా పద్ధతులు కూడా ఎట్లా రాయాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పునర్మూల్యాంకన ఖాతాను తయారు చేయాలంటే ఇందులో లెక్కలో ఇచ్చిన సమాచారాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఏ ఆస్తుల విలువ పెరిగింది, ఏ ఆస్తుల విలువ తగ్గింది, ఏ అప్పుల విలువ పెరిగింది, ఏ అప్పుల విలువ తగ్గింది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పునర్మూల్యాంకన ఖాతాలో ఆస్తుల యొక్క తగ్గుదల, అప్పుల యొక్క పెరుగుదల అనేది డెబిట్ వైపున నమోదు చేస్తాం. క్రెడిట్ వైపున ఆస్తుల యొక్క పెరుగుదల, అప్పుల యొక్క తగ్గుదలను క్రెడిట్ వైపు నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన అంశం. ఓకే, ఈ లెక్క ప్రకారం మనకు ఫర్నిచర్ సరుకు 5% తగ్గించండి అన్నాడు. ఫర్నిచర్ విలువ 50,000 రూపాయలు, 50,000 రూపాయల మీద 5% అంటే 2,500 రూపాయలు, సరుకు 80,000 రూపాయలు, 5% అంటే 4,000 రూపాయలు, కార్మిక నష్టపరిహారం అనేది చెల్లించాల్సిన బాధ్యత ఉంది, అంటే ఒక అప్పు అనేది పెరుగుతుంది కాబట్టి ఇటువైపు రాశాం, ఎంతంటే 3,000 రూపాయలు. ఇవి
మనకు సర్దుబాటులో ఇచ్చిన అంశాలు. ఇంకొక అంశం కూడా ఇవ్వడం జరిగింది, భవనాలు పెరుగుదల 20% అన్నాడు. భవనాలు 100,000 20% అంటే 20,000 రూపాయలు పెరుగుదల. ఓకే, ఈ లెక్క ప్రకారం ఎటువైపు ఎక్కువగా ఉందో అటువైపు కూడాలి. 20,000 రూపాయలు ఉన్నది, ఇదే 20,000 రూపాయలు ఇక్కడేశాను. ఈ 20,000 రూపాయలకు ఇక్కడ 7,2500 మొత్తం 9,500, డెబిట్ ఏమో 9,500, క్రెడిట్ ఏమో 20,000 రూపాయలు, తేడా 10,000 రూపాయలు. 10,000 రూపాయలను 3/5 వంతు 6,300, 10,500 × 2/5 వంతు 2,400 రూపాయలు, ఇవి మొత్తం వచ్చిన లాభం ఎంతంటే 10,500. గణేష్కు 6,300 రూపాయలు, శంకర్కు 4,200 రూపాయలు. ఇది పునర్మూల్యాంకన ఖాతాకు సంబంధించిన సారాంశం. నెక్స్ట్, ఇక నగదు ఖాతా ఏదైతే ఉందో నగదు ఖాతాను తయారు చేయాలి. ప్రారంభంలో ఉన్న నగదు తెచ్చి నిల్వ 40,000 రూపాయలు. బాలు మూలధనం సర్దుబాటులోనే ఇచ్చాడు, నగదు రూపంలో దేవన్నా 75,000 రూపాయలు. గుడ్విల్ ఖాతా నగదు రూపంలో తెచ్చాడు 40,000 రూపాయలు. ఇవి నగదు ఖాతాలో వచ్చే అంశాలు. ఈ నగదు గుడ్విల్ ఏదైతుందో గుడ్విల్ తెచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుపోతున్నారు. గణేష్ 24,000 రూపాయలు పాత భాగస్వల నిష్పత్తి ప్రకారం, శంకర్ 16,000 రూపాయలు తీసుకుపోతున్నాడు, అంటే మొత్తం 40,000 రూపాయలు పోతుంది. 1,55,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు పోతే మిగిలిన విలువ ఎంత అంటే 1,15,000 రూపాయలు. దీన్ని ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపించాలి. ఇది నగదు ఖాతా. గుడ్విల్ ఖాతా ఏదైతే ఉందో నగదు ఖాతాలో గుడ్విల్ అని రాస్తాం, కాబట్టి గుడ్విల్ ఖాతాలో ఏమని రాస్తాం అంటే బై నగదు అని రాస్తాం. ఇక ఉన్న మొత్తాన్ని ఇట్ సైడ్ రాయడం జరుగుతుంది, బై నగదు అని 40,000 రూపాయలు. ఈ 40,000 రూపాయలను ఎవరికి పంచుతామంటే పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచడం జరుగుతుంది. 40,000 × 3/5 24,000 రూపాయలు, 40,000 × 2/5 16,000 రూపాయలు వీళ్ళకి పంచడం జరుగుతుంది. ఇది గుడ్విల్ ఖాతాకు సంబంధించిన సారాంశం. నెక్స్ట్, మూలధన ఖాతాలకు వచ్చినట్లయితే ఇవి ఆస్తి అప్పుల పట్టికలో పాత భాగస్థుల యొక్క మూలధనాలు. గణేష్ది 1,50,000 రూపాయలు అప్పుల వైపు ఇచ్చాడు, శంకర్ది 75,000 రూపాయలు ఇచ్చాడు. నెక్స్ట్, బాలు అనేటోడు ఏమవుతున్నాడు, బాలు మొత్తం 75,000 రూపాయలు మూలధనంగా తీసుకొస్తున్నాడు. ఇక్కడ బాలు మూలధనం అన్నాం, బాలు మూలధనం ఖాతాలో నగదు ఖాతా అని 75,000 రూపాయలు రాస్తాం. ఇది దానికి సంబంధించిన సారాంశం. నెక్స్ట్, పునర్మూల్యాంకన లాభం ఉంది, ఇక్కడ పంచినం ఆల్రెడీ 6,300, 4,200, ఇదే మొత్తాన్ని బై పునర్మూల్యాంకన ఖాతా 6,300, 4,200 పాత భాగస్థులకు పంచడం జరిగింది. నెక్స్ట్, గుడ్విల్ ఏదైతుందో ఇక్కడ పంచిన మొత్తం ఏదైతే ఉందో ఇదే మొత్తాన్ని డైరెక్ట్గా ఇక్కడ గుడ్విల్ ఖాతా అని రాసాం, 24,000 రూపాయలు 16,000 రూపాయలు. నెక్స్ట్, సాధారణ రిజర్వ్ ఏదైతే ఉందో ఆస్తుల పట్టికలో అప్పుల వైపు ఉంది. ఎప్పుడైనా కూడా లాభ నష్టాల ఖాతా నిల్వ కానీ సాధారణ రిజర్వ్ నిల్వ కానీ ఒకవేళ ఉన్నట్లయితే పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచాలి. 30,000 × 3/5 అంటే 1 వాటాకు 6,000 రూపాయలు వస్తే 3 వాటాలకు 18,000 రూపాయలు, 2 వాటాలకు 12,000 రూపాయలు సాధారణ రిజర్వ్ రావడం అనేది జరిగింది. ఇది దానికి సంబంధించిన సారాంశం. నెక్స్ట్, ఈ గుడ్విల్ నగదు రూపంలో తీసుకుపోతున్నారు. ఇగో ఇక్కడ రాసిన రెండు ఏవైతే ఉన్నాయో, బై గణేష్ మూలధనం, బై శంకర్ మూలధనం ఏవైతే రాసామో ఇవే ఇగో ఇక్కడ రాసాము. 2 నగదు ఖాతా, గణేష్కి ఎంత చెల్లిస్తున్నారంటే 24,000 రూపాయలు, శంకర్కి ఎంత అంటే 16,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్, మొత్తం కూడండి, మూలధన ఖాతాలు ఎటువైపు ఎక్కువగా ఉంది, 75,000 రూపాయలు, 1,07,200, 1,98,300 రూపాయలు ఇవే మొత్తాలు తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాం. వీటికి మధ్య ఉన్న తేడానే ఇది, దీనికి మధ్య ఉన్న తేడానే ఇది. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇదే మొత్తం ఇక్కడ 75,000 రూపాయలు ఏదైతే ఉందో అది తేల్చి నిల్వ అవుతుంది. ఈ తేల్చి నిల్వలు ఎక్కడ చూపిస్తామంటే ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపించడం జరుగుతుంది, అంటే ఇటువైపు చూపించడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించిన సారాంశం. నెక్స్ట్, నగదు ఖాతా నగదు నిల్వ ఏదైతుందో నగదు ఖాతా ప్రకారం
115,000 రూపాయలు ఏదైతుందో దాన్నే ఏవో ఇక్కడ చూపించాము. వసూలు బిల్లులు, మనకు ఆస్తుల వైపు డైరెక్ట్ ఇచ్చాడు, డైరెక్ట్ తీసుకున్నాం. రుణగ్రస్తులకు ఎలాంటి సర్దుబాటు లేదు, దాని కూడా డైరెక్ట్ తీసుకున్నాం. సరుకు 80,000 రూపాయలు, తరుగుదల 4,000 రూపాయలు, 76,000 రూపాయలు. ఫర్నిచర్ 50,000 రూపాయలు, తరుగుదల 2,500, 47,500 రూపాయలు. భవనాలు 100,000 రూపాయలు, పెరుగుదల 20,000 రూపాయలు, 120,000 రూపాయలు. మొత్తం టోటల్ చేసినట్లయితే 493,500. సేమ్ ఇక్కడ చూడండి, చెల్లింపు బిల్లులు అప్పుల వైపు డైరెక్ట్ ఇచ్చాడు, ఇక్కడ అదేవిధంగా రాస్తాం. రుణదాతలను అదేవిధంగా రాస్తాం, బ్యాంకు అప్పును కూడా అదేవిధంగా రాస్తాం. కార్మిక నష్టపరిహార నిధి అనేది అప్పు పెరిగింది అంటే కొత్తగా అప్పు ఏర్పడింది కాబట్టి అదే అప్పును డైరెక్ట్గా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మూలధన ఖాతాలు ఏవైతున్నాయో, గణేష్ మూలధనం 174,300 రూపాయలు ఇక్కడ ఉంది. శంకర్ మూలధనం 91,200 రూపాయలు ఇక్కడ ఉంది. నెక్స్ట్ బాలు మూలధనం 75,000 రూపాయలు ఇక్కడ ఉంది. మొత్తం టోటల్ చేసినట్లయితే 340,500 రూపాయలు, 340,500 రూపాయలు. ఇది మొత్తం భాగస్థుల యొక్క మూలధనాలు. ఈ 340,500 రూపాయలకి 153,000 రూపాయలు కూడినట్లయితే 493,500 రూపాయలు. 493,500 మొత్తం టోటల్ ఆస్తులు ఈజ్ ఈక్వల్ అప్పులు సమానం కావడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన సారాంశం. ఒకవేళ మీకు చిట్టా పద్దులు అడిగినట్లయితే ఫస్ట్ ఏం రాయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఏదైతుందో ఈ అన్నిటినీ క్రెడిట్లో రాయండి. పునర్మూల్యాంకన ఖాతా డేటా 2, ఫర్నిచర్ ఖాతా 2, సరుకు ఖాతా 2, కార్మిక నష్టపరిహార నిధి అని ఫస్ట్ చిట్టా పద్దు రాయండి. పునర్మూల్యాంకన ఖాతా డేటార్, సరుకు ఖాతా డేటార్, ఫర్నిచర్ ఖాతా డేటార్ 2, కార్మిక నష్టపరిహార నిధి అనేది మొదటి చిట్టా పద్దు రాయండి. రెండో చిట్టా పద్దు ఏదైతుందో, భవనాల ఖాతా డేటార్ 2, పునర్మూల్యాంకన ఖాతా, ఇది రెండో చిట్టా పద్దు. మూడో చిట్టా పద్దు ఏదైతుందో, ఇక్కడ ఈ రెండు తీసుకురావడం జరిగింది. అంటే నగదు ఖాతా డేటా, బాలు మూలధనం, గుడ్విల్ ఖాతా, అంటే ఈ రెండు కూడా క్రియేట్ అవుతాయి, ఇది డెబిట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నాలుగో చిట్టా పద్దు ఏదైతుందో దీనికి, అంటే గుడ్విల్ ఖాతా డేటా, గణేష్ మూలధనం, 2, శంకర్ మూలధనం, నాలుగో చిట్టా పద్దు. నెక్స్ట్ ఐదో చిట్టా పద్దు ఏదైతుందో, ఒక్క నిమిషం అమ్మా, ఇది లాభం పంచినందుకు మూడో చిట్టా పద్దు, ఇది నాలుగో చిట్టా పద్దు అవుతుంది, ఇది ఐదో చిట్టా పద్దు అవుతుంది. ఫస్ట్ ఇది రాయడానికి, నెక్స్ట్ ఇది రాయడానికి, ఇది లాభం పంచినందుకు, ఇది నగదు రూపంలో మూలధనం గుడ్విల్ తెచ్చినందుకు, ఇది భాగస్థులకు గుడ్విల్ పంచినందుకు. నెక్స్ట్ సాధారణ రిజర్వ్ ఏదైతుందో, ఇది సాధారణ రిజర్వ్ ఖాతా డేటా 2, గణేష్ మూలధనం ఖాతా, శంకర్ మూలధనం ఖాతా, ఇది ఆరో చిట్టా పద్దు. ఏడో చిట్టా పద్దు ఏదైతుందో, వాళ్ళు గుడ్విల్ని నగదు రూపంలో తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి గణేష్ ఖాతా డేటా, శంకర్ ఖాతా డేటా, శంకర్ మూలధనం ఖాతా డేటా 2, నగదు ఖాతా, ఏడో చిట్టా పద్దు. ఇవి చిట్టా పద్దులు ఒకవేళ అడిగినట్లయితే మీరు రాయాల్సినవి. మళ్ళొకసారి రండి, ఫస్ట్ ఈ మూడు అంశాలకు రాయండి. పునర్మూల్యాంకన ఖాతా డేటా 2, ఫర్నిచర్ ఖాతా 2, సరుకు ఖాతా 2, కార్మిక నష్టపరిహార నిధి. రెండోది భవనాల ఖాతా డేటా 2, పునర్మూల్యాంకన ఖాతా. మూడోది పునర్మూల్యాంకన ఖాతా డేటా 2, గణేష్ మూలధనం, 2, శంకర్ మూలధనం. నాలుగోది నగదు రూపంలో మూలధనం తీసుకొస్తున్నాడు, గుడ్విల్ తీసుకొస్తున్నాడు, నగదు ఖాతా డేటా 2, మూలధనం ఖాతా 2, గుడ్విల్ ఖాతా. ఐదోది గుడ్విల్ మొత్తాన్ని పంచుతున్నాడు, గుడ్విల్ ఖాతా డేటా, గణేష్ మూలధనం ఖాతా 2, శంకర్ మూలధనం ఖాతా. నెక్స్ట్ ఆరోది సాధారణ రిజర్వ్ని పాత భాగస్థులకు పంచుతున్నాం,
సాధారణ రిజర్వ్ ఖాతా డేటా టూ గణేష్ మూలధనం ఖాతా టూ శంకర్ మూలధనం ఖాతా ఇది ఆరో చిట్టపద్దు ఏడో చిట్టపద్దు ఏదైతుందో భాగస్థులు తీసుకుపోతున్నారు కాబట్టి ఈ విధంగా కూడా రాయొచ్చు గణేష్ మూలధనం ఖాతా డేటా శంకర్ మూలధనం ఖాతా డేటా టూ నగదు ఖాతా ఇక్కడ రాసిన ఇక్కడ రాసిన రెండు కూడా ఒకటే కాబట్టి సేమ్ అదే విధంగా ఉంటుంది కాబట్టి ఇవి రాయాల్సిన చిట్టపద్దులు ఎప్పుడైనా కూడా చిట్టపద్దులు అడిగినట్లయితే తప్పనిసరిగా మీరు ఫస్ట్ పేజీలో చిట్టపద్దు రాసిన తర్వాత మాత్రమే ఆవర్జ ఖాతాలు స్టార్ట్ చేయాలి ఎందుకంటే చిట్టపద్దుల తర్వాత మాత్రమే ఆవర్జ ఖాతాలు అనేవి ఉంటాయి నేను మొదటి దాంట్లో కూడా అదే విధంగా చెప్పాను కాకపోతే ఏంటంటే ఈ విధంగా ఉంటే మనకు ఈజీగా ఉంటుంది కానీ మీరు చిట్టపద్దులు రాసిన తర్వాత మాత్రమే ఖాతాలు అనేవి మీరు తయారు చేయండి ఒకవేళ చిట్టపద్దులు మీకు డైరెక్ట్ రాకపోయినట్లయితే ఖాతాలను బట్టి ఒకవేళ రాయాలనుకున్నట్లయితే ఫస్ట్ ఒక పేజీ వదిలేయండి ఒక పేజీ వదిలేసి ఎన్ని చిట్టపద్దులకు అంత ప్లేస్ ఉందో అంత వదిలేసిన తర్వాత మాత్రమే ఈ ఖాతాలను స్టార్ట్ చేయండి ఇది ఏడో లెక్క గుడ్విల్ నగదు రూపంలో తీసుకొచ్చి భాగస్థులు ఉపసంహరించుకోవడం వ్యాపార గణక శాస్త్రం ద్వితీయ సంవత్సరం భాగస్థుని ప్రవేశం గుడ్విల్ అనేది ఐదు రకాలుగా ఉంటుంది గుడ్విల్ నమోదు అనేది ఒకటి వ్యక్తిగతంగా చెల్లించడం రెండు గుడ్విల్ని నగదులో తీసుకురావడం మూడు గుడ్విల్ని నగదులో తీసుకొచ్చి ఉపసంహరించుకోవడం పాత భాగస్థులు నాలుగు గుడ్విల్ను సృష్టించడం అంటే నగదు రూపంలో గుడ్విల్ అనేది తీసుకురావడం జరగదు పుస్తకాల్లో మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది ఎంతైతే గుడ్విల్ విలువను నమోదు చేస్తారో అంత మొత్తాన్ని మూలధనం ఖాతాలకు పెంచి చూపించడం జరుగుతుంది దీన్ని గుడ్విల్ సృష్టించడం లేదా గుడ్విల్ విలువ కట్టడం అంటారు ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేసే లెక్క భాగస్థుని ప్రవేశంలో పదకొండో లెక్క ఫస్ట్ దీనికి సంబంధించిన సమాచారం ఏందనేది వివరంగా తెలుసుకుందాం వాణి శారదలు భాగస్థులు వారు లాభనష్టాలను సమానంగా పంచుకుంటున్నారు ప్రతి లెక్కలో కూడా మనం తప్పనిసరిగా పాత భాగస్థుల యొక్క మూలధనాల నిష్పత్తిని మనం గుర్తించాలి అంటే పాత భాగస్థుల యొక్క మూలధనాల నిష్పత్తి ఎంత అంటే సమానం అంటే 1/2 1/2 దాన్ని నిష్పత్తిలో చెప్పినట్లయితే 1:1 ఇది దీనికి సంబంధించిన సారాంశం ఈ భాగస్వామ్య సంస్థలో ఉన్న ఆస్తులు నగదు 8,000 రూపాయలు బ్యాంకు 12,000 రూపాయలు రుణగ్రస్తులు 30,000 రూపాయలు సరుకు 60,000 రూపాయలు యంత్రాలు 50,000 రూపాయలు భవనాలు 30,000 రూపాయలు ఇవి ఆస్తులు అదేవిధంగా అప్పులకు వచ్చినట్లయితే చెల్లింపు బిల్లులు బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ చెల్లించవలసిన అద్దె రుణదాతలు మూలధనాలు వాణి 60,000 రూపాయలు శారద 60,000 రూపాయలు ఇవి ఆస్తిపుల పట్టికలో ఇచ్చిన అప్పులు నెక్స్ట్ సర్దుబాటు అంశాలకు వచ్చినట్లయితే సమస్త భవిష్యత్తు లాభాలలో 1/4 వాటాకు గాను కింది షరతులకు లోబడి నీరజను భాగస్థురాలిగా చేర్చుకున్నారు అంటే నీరజను 1/4 లాభం ఇచ్చి భాగస్థురాలిగా చేర్చుకున్నారు ఇది ఇక్కడ సారాంశం నీరజ మూలధనంగా 50,000 రూపాయలు తీసుకురావాలి గుడ్విల్ విలువ 40,000 రూపాయలుగా నిర్ణయించారు సరుకు 58,000 రూపాయలు భవనాల విలువ 40,000 రూపాయలుగా విలువ కట్టారు రుణదాతలను 3,000 రూపాయలు పెంచాలి ఇది దీనికి సంబంధించిన సారాంశం అవసరమైన చిట్టాపద్దులు రాసి ఖాతాలను తయారు చేసి నూతన ఆస్తిపుల పట్టికను తయారు చేయండి ఇది ఈ లెక్క యొక్క సారాంశం మనకు సర్దుబాటులో ఇచ్చిన అంశాల ఆధారంగా
మనం ఏ ఆస్తుల విలువలు తగ్గాయి, ఏ ఆస్తుల విలువలు పెరిగాయి, ఏ అప్పుల విలువలు పెరిగాయి, ఏ అప్పుల విలువలు తగ్గాయి అనే అంశాన్ని మనం గుర్తుపట్టాలి. ఈ అంశాల ఆధారంగానే మనం పునర్మూల్యాంకన ఖాతాను తయారు చేస్తాము. పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపు ఏం నమోదు చేస్తామంటే ఆస్తుల యొక్క తగ్గుదల, అప్పుల యొక్క పెరుగుదలను నమోదు చేయాలి. పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వైపు ఏం నమోదు చేయాలంటే ఆస్తుల యొక్క పెరుగుదలలు, అప్పుల యొక్క తగ్గుదలలు ఉన్నట్లయితే వాటిని కూడా నమోదు చేయాలి. ఈ పునర్మూల్యాంకన ఖాతా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భాగస్థుని ప్రవేశం సందర్భంలో ఆస్తుల విలువలు లెక్కగట్టినప్పుడు నికరంగా పునర్మూల్యాంకన వల్ల లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేది తెలుసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పునర్మూల్యాంకన వల్ల లాభం వచ్చినా నష్టం వచ్చినా పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచాలి. ఇది దీనికి సంబంధించిన సారాంశం. ఓకే, అదేవిధంగా నగదు ఖాతాను తయారు చేసేటప్పుడు ప్రారంభపు నగదు నిల్వ ఎంత ఉంది, భాగస్థురాలు వచ్చేటప్పుడు ఎంత మూలధనంగా తీసుకొచ్చింది, గుడ్విల్ ఏమైనా తీసుకొస్తుందా నగదు రూపంలో అనే అంశాన్ని కూడా గుర్తించాలి. ఆ అంశాలను డెబిట్ వైపు రాస్తాం. అది మొత్తం కూడి ఆస్తుల పట్టికలో ఆస్తుల వైపు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్, గుడ్విల్ అనేది నగదు రూపంలో తీసుకురావడం జరగదు కాబట్టి గుడ్విల్ అనేది నగదు ఖాతాలో రాదు. గుడ్విల్ సృష్టించడం జరుగుతుంది కాబట్టి ఎంత మొత్తం అయితే గుడ్విల్ సృష్టిస్తున్నామో అంత మొత్తాన్ని పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం గుడ్విల్ ఖాతాలో డెబిట్ వైపు చూపించాలి. అదే మొత్తాన్ని క్రెడిట్ వైపున తేల్చి నిల్వని చూపించి ఆ మొత్తాన్ని నూతన ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపించాలి. గుడ్విల్ సృష్టించినప్పుడు మాత్రమే నూతన ఆస్తి అప్పుల పట్టికలో గుడ్విల్ మొత్తం అనేది కనిపిస్తుంది. మిగతా ఏ సందర్భంలో కూడా గుడ్విల్ ఖాతా అని ఆస్తి అప్పుల పట్టికలో కనిపించదు. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక మూలధనం ఖాతాలకు వచ్చినట్లయితే భాగస్థుల యొక్క పాత భాగస్థుల యొక్క మూలధనాలు, ప్రారంభపు నిల్వలు, కొత్త భాగస్థుడు తెచ్చిన మూలధనం, పాత భాగస్థుల యొక్క పునర్మూల్యాంకన లాభం, గుడ్విల్ పాత భాగస్థుల ప్రకారం పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం గుడ్విల్ విలువ, ఇవి మాత్రమే క్రెడిట్ వైపు చూపించడం జరుగుతుంది ఈ లెక్క ప్రకారం. డెబిట్ వైపు ఏ అంశాలు లేవు కాబట్టి మనం మొత్తాన్ని డెబిట్ వైపు క్రెడిట్ మొత్తం ఏదైతే ఉందో కూడిన మొత్తాన్ని డెబిట్ వైపు తేల్చి నిల్వని చూపిస్తాం. ఆస్తుల పట్టికలో చూపించడం జరుగుతుంది. ఇది మూలధనం ఖాతాల యొక్క తయారు చేసే విధానం. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతాకు సంబంధించిన సారాంశాన్ని చూద్దాం. ఫస్ట్ పునర్మూల్యాంకన ఖాతాలో ఆస్తుల యొక్క తరుగుదలలు, అప్పుల యొక్క పెరుగుదలలు మాత్రం నమోదు చేస్తాం. ఇందులో సరుకు విలువ 58,000 రూపాయలు సర్దుబాటులో ఇచ్చాడు, ఆస్తుల పట్టికలో 60,000 రూపాయలు ఉంది. అంటే సర్దుబాటు విలువ అనేది తక్కువగా ఉంటే దాని అర్థం ఏంటంటే ఆస్తి యొక్క విలువ తగ్గింది అని అర్థం. సర్దుబాటు విలువ ఎక్కువగా ఉండి ఆస్తుల పట్టికలో ఉన్న విలువ తక్కువగా ఉన్నట్లయితే ఆ ఆస్తి యొక్క విలువ పెరిగిందని అర్థం. ఈ అంశాన్ని కూడా మనం గుర్తించాలి. అంటే సరుకు విలువ అనేది ఆస్తుల పట్టికలో 60,000 రూపాయలు ఉంది, సర్దుబాటులో 58,000 రూపాయలు ఉంది కాబట్టి 2,000 రూపాయలు సరుకు విలువ తగ్గింది కాబట్టి ఇటు సైడ్ రాస్తాం సరుకు. రుణదాతలను కూడా ఏమన్నాడంటే 3,000 రూపాయలకు పెంచాలి అన్నాడు కాబట్టి రుణదాతల్ని కూడా ఇక్కడ నమోదు చేయడం జరిగింది. భవనాల విలువ ఏమన్నాడంటే 40,000 రూపాయలకు పెంచాలి అన్నాడు, విలువ కట్టాలి అన్నాడు. ఆస్తి అప్పుల పట్టికలో ఉన్న విలువ 30,000 రూపాయలు, సర్దుబాటులో ఉన్న విలువ 40,000 రూపాయలు. అంటే ఆస్తి విలువ 10,000 రూపాయలు పెరిగింది. సర్దుబాటులో ఉన్న విలువ ఎక్కువ ఉంది కాబట్టి ఆస్తి విలువ పెరిగింది కాబట్టి క్రెడిట్ వైపున నమోదు చేశాము.
ఈ క్రెడిట్ వైపర్ నమోదు చేసిన మొత్తం ఏదైతే ఉందో 10,000 రూపాయలకు 2,000 ప్లస్ 3,000కు తేడా ఎంత అంటే 5,000 రూపాయలకు తేడా ఎంత అంటే 5,000 రూపాయలు 10,000 మైనస్ 5,000 5,000 రూపాయల లాభం ఈ లాభాన్ని సమానంగా పంచాలి 1/2 1/2 నిష్పత్తిలో పంచినట్లయితే మనకు వచ్చిన మూలధనం భాగస్థులకు పంచాలి లాభం 2,500 2,500 రూపాయలు ఇది దీనికి సంబంధించిన సారాంశం సార్ 2,500 రూపాయలు ఎట్లా వచ్చింది సార్ అంటే 5,000 ఇంటూ 1/2 రెండు ఒకట్లో 2 25లో 50 00 2,500 రూపాయలు సేమ్ 5,000 రూపాయలు ఇంటూ 1/2 2,500 రూపాయలు ఇవే మొత్తాలు ఇక్కడ చూపించాను నెక్స్ట్ గుడ్ విల్ ఖాతాకు వచ్చినట్లయితే గుడ్ విల్ ఖాతాలో ఏం చూపిస్తాం దానికన్నా ముందుగా నగదు ఖాతా ఉంది ఆస్తిపుల పట్టికలో నగదు నిల్వ 8,000 రూపాయలు ఇచ్చాడు డైరెక్ట్ తీసుకున్నాను నీరజ మూలధనం ఖాతా 50,000 రూపాయలు ఇచ్చింది కాబట్టి 50,000 రూపాయలు 8 + 50 = 58,000 రూపాయలు క్రెడిట్ వైపున ఎలాంటివి లేవు కాబట్టి 58,000 రూపాయలు మొత్తం ఇదే మొత్తాన్ని తేల్చిన నిల్వ అని 58,000 రూపాయలు చూపిస్తాం ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపించడం జరుగుతుంది ఇది నగదు ఖాతాకు సంబంధించిన సారాంశం నెక్స్ట్ అదేవిధంగా గుడ్ విల్ ఖాతాకు వచ్చినట్లయితే గుడ్ విల్ మొత్తం 40,000 రూపాయలు సమానంగా పంచాలి కాబట్టి వాణి మూలధనం ఖాతా 20,000 రూపాయలు 40,000 ఇంటూ 1/2 రెండు ఒకట్లో 2 20లో 40,000 రూపాయలు 20,000 రూపాయలు 40,000 ఇంటూ 1/2 20,000 రూపాయలు 40,000 రూపాయలు ఇక్కడ వేశాను ఇదే మొత్తాన్ని ఇక్కడ వేశాను ఇక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని తేల్చిన నిల్వని చూపించాను ఈ తేల్చిన నిల్వని ఎక్కడ చూపిస్తానంటే నూతన ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపించాలి గుడ్ విల్ సృష్టించినప్పుడు మాత్రమే గుడ్ విల్ ఖాతాలో క్రెడిట్ వైపున తేల్చి నిల్వ అని కనిపిస్తుంది కాబట్టి ఇది తేల్చి నిల్వ ఇది నూతన ఆస్తుల పట్టికలో ఆస్తుల వైపు చూపించాలి నెక్స్ట్ మూలధనం ఖాతాలకు వచ్చినట్లయితే మూలధనం ఖాతాలో ప్రారంభం యొక్క మూలధనాలు వాణి 60,000 రూపాయలు శారద 60,000 రూపాయలు నీరజ నగదు రూపంలో తీసుకొచ్చింది 50,000 రూపాయలు ఇక్కడ రాస్తాం క్రెడిట్లో రాస్తాం పునర్మూల్యాంకన లాభం 2,500 రూపాయలు క్రెడిట్ వైపు రాసాము గుడ్ విల్ ఖాతా 20,000 రూపాయలు 20,000 రూపాయలు రాసాము ఇవే ఈ మూలధన ఖాతాలో వచ్చే అంశాలు ఇక ఏం లేవు కాబట్టి క్రెడిట్ వైపున 50,000 82,500 ఇవే మొత్తాలను ఇక్కడ వేస్తాం 82,500 రూపాయలు ఇక్కడ ఎలాంటి అంశాలు లేవు కాబట్టి ఇదే మొత్తమే తేల్చిన నిల్వ అని రాస్తాము 82,500 రూపాయలు ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపిస్తాము ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చెల్లింపు బిల్లు ఇది ఆల్రెడీ మనకు అప్పుల వైపు ఇచ్చిన అంశం యథావిధిగా తీసుకున్నాం బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ యథావిధిగా తీసుకున్నాం చెల్లించాల్సిన అద్దే మనకు ఆస్తుల పట్టికలో అప్పుల వైపు ఇచ్చే డైరెక్ట్ యథావిధిగా తీసుకున్నాం రుణదాతలు 20,000 రూపాయలు ఉన్నవి 3,000 రూపాయలు పెంచాలి పెరుగుదల 3,000 20 + 3,000 23,000 రూపాయలు మూలధనం ఖాతాలు వాణి 82,500 రూపాయలు శారద 82,500 రూపాయలు నీరజ 50,000 రూపాయలు రెండు కలిపి 215,000 రూపాయలు 215,000 రూపాయలు 215 ప్లస్ 42,55,000 రూపాయలు ప్లస్ 33,000 రూపాయలు 288,000 రూపాయలు మొత్తం అప్పులు ఈ నగదు ఎక్కడ సార్ అంటే నగదు ఖాతా ద్వారా వచ్చినదే నగదు 58,000 రూపాయలు బ్యాంకు 12,000 రూపాయలు యథావిధిగా తీసుకుందాం రుణగ్రస్తులు ఎలాంటి సర్దుబాటు లేదు డైరెక్ట్గా తీసుకున్నాం 30,000 రూపాయలు సరుకు 60,000 రూపాయలు తరుగు 2,000 రూపాయలు 60,000 రూపాయలు - 2,000 రూపాయలు 58,000 రూపాయలు యంత్రాలు
50,000 రూపాయలు ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి యంత్రాలు 50,000 రూపాయలు, భవనాలు 30,000 రూపాయలు ప్లస్ పెరుగుదల 10,000 రూపాయలు 40,000 రూపాయలు. గుడ్విల్ ఖాతా ద్వారా వచ్చిన ఏదైతుందో, తేల్చి నిల్వ ఏదైతుందో, ఇదే మొత్తాన్ని ఇక్కడ వైపు గుడ్విల్ ఖాతా అని 40,000 రూపాయలు రాయడం జరిగింది. మొత్తం ఆస్తులు 288,000 రూపాయలు. ఇది దీనికి సంబంధించిన సారాంశం. ఒకవేళ మీకు చిట్టాపద్దులు అడిగినట్లయితే ఆ చిట్టాపద్దులను ఏ విధంగా రాయాలనేది చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1, పునర్మూల్యాంకన ఖాతా డేటా, 2 సరుకు ఖాతా, 2 రుణదాతల ఖాతా. ఫస్ట్ చిట్టాపద్దు ఇది, ఇది ఫస్ట్ చిట్టాపద్దు. ఈ రెండు క్రెడిట్ అవుతుంది, ఇది డెబిట్ అవుతుంది. ఫస్ట్ చిట్టాపద్దు. రెండో చిట్టాపద్దు ఏంటంటే భవనాల ఖాతా డేటా, 2 పునర్మూల్యాంకన ఖాతా. భవనాల ఖాతా డేటా, 2 పునర్మూల్యాంకన ఖాతా, అది రెండో చిట్టాపద్దు. మూడో చిట్టాపద్దు ఏంటంటే ఈ లాభాన్ని భాగస్థులకు పంచాం కాబట్టి పునర్మూల్యాంకన ఖాతా డేటా, 2 వాణి మూలధనం ఖాతా, 2 శారద మూలధనం ఖాతా అని రాయాలి. అది మూడో చిట్టాపద్దు. నాలుగో చిట్టాపద్దు ఏంటంటే నగదు రూపంలో మూలధనం తీసుకురావడం జరుగుతుంది. నగదు ఖాతా డేటా, 2 నీరజ మూలధనం ఖాతా. నగదు ఖాతా డేటా, 2 నీరజ మూలధనం ఖాతా. ఇది నాలుగో చిట్టాపద్దు. ఐదో చిట్టాపద్దు ఏదైతే ఉందో, ఐదో చిట్టాపద్దు ఏంటంటే గుడ్విల్ ఖాతా డేటా, 2 వాణి మూలధనం ఖాతా, 2 శారద మూలధనం ఖాతా. ఇది ఐదో చిట్టాపద్దు. ఇందులో ఐదు చిట్టాపద్దులు మాత్రమే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం చిట్టాపద్దులు రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కూడా చిట్టాపద్దులు రాసేటప్పుడు ముందుగా ఒక పేజీ వదిలిపెట్టిన తర్వాత మాత్రమే ఖాతాలు వేయాలి. ఎందుకంటే చిట్టాపద్దుల తర్వాత మాత్రమే ఖాతాలు ఉండాలి, కానీ ఖాతాల తర్వాత చిట్టాపద్దులు అనేవి అవి సూత్రానికి విరుద్ధం కాబట్టి ఫస్ట్ మనకి ఖాతాలను బేస్ చేసుకుని చిట్టాపద్దులు రాస్తాం. రాసేటప్పుడు ఏం చేయాలంటే ఖాతాల కన్నా ముందుగానే ఒక పేజీ వదిలిపెట్టి చిట్టాపద్దులు రాసిన తర్వాత మాత్రమే ఈ ఖాతాలను రాయాలి. ఇది మనం తయారు చేసే భాగస్థుని ప్రవేశం సందర్భంలో తయారు చేసే విధానం. వ్యాపార గణకశాస్త్రం 2వ సంవత్సరం, భాగస్థుని ప్రవేశం, గుడ్విల్ రద్దు చేయటం, సృష్టించి రద్దు చేయడం, ఇది దీనికి సంబంధించిన లెక్క. ఓకే, ఫస్ట్ లెక్క ఏందనేది క్లియర్గా చూద్దాం. నాయుడు శేఖర్ భాగస్థులు 3:2 నిష్పత్తులు పంచుకుంటున్నారు. అంటే వీళ్ళ మొత్తం లాభాలు 5 వాటాలు, 3 నాయుడు, 2 శేఖర్. 3/5, 2/5 వీళ్ళ పాత లాభ నష్టాల నిష్పత్తి. నెక్స్ట్ ఆస్తులు, నగదు 20,000 రూపాయలు, బ్యాంక్ 80,000 రూపాయలు, రుణగ్రస్తులు 1,20,000 రూపాయలు, సరుకు 80,000 రూపాయలు, యంత్రాలు 2,00,000 రూపాయలు, భవనాలు 3,00,000 రూపాయలు. నెక్స్ట్ అప్పులు, చెల్లింపు బిల్లులు 40,000, రుణదాతలు 60,000 రూపాయలు, చెల్లించవలసిన ఖర్చులు 40,000 రూపాయలు, మూలధనం ఖాతాలు నాయుడు 3,60,000 రూపాయలు, శేఖర్ 3,00,000 రూపాయలు. ఇవి అప్పులు. సర్దుబాటు అంశాలు ఏవైతున్నాయో, భవిష్యత్ లాభాలలో 1/6 వంతు వాటాను ఇచ్చి వారు హరీష్ని భాగస్థునిగా కింది షరతులకు చేర్చుకున్నారు. హరీష్ మూలధనం 2,00,000 రూపాయలు, సరుకు విలువ 20,000 రూపాయలు పెంచండి, యంత్రాలు 26,000 రూపాయలు తరుదల ఏర్పాటు చేయండి, చెల్లించవలసిన ఖర్చులు 10,000 రూపాయలు చెల్లించవలసిన అవసరం లేదు. నెక్స్ట్ 60,000 రూపాయలు గుడ్ విల్ సృష్టించి వెంటనే రద్దుపరచండి. నాయుడు శేఖర్ హరీష్ కొత్త లాభ నష్టాల నిష్పత్తి వరుసగా 3:2, 2:1 నిష్పత్తి. అవసరమైన ఖాతాలను తయారు చేసి నూతన ఆస్తిపుల పట్టికను చూపండి. ఇది ఇందులో ఇచ్చిన సారాంశం. ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, నూతన లాభ నష్టాల నిష్పత్తి అనేది 2 సందర్భాల్లో మాత్రమే మనకు అవసరమవుతుంది. 1, గుడ్విల్ సృష్టించి రద్దుపరచడం.
రెండు మూలధనాల సర్దుబాటు చేసినప్పుడు మాత్రమే కొత్త లాభ నష్టాల నిష్పత్తి అనేది అవసరం. లెక్కలో కొత్త లాభ నష్టాల నిష్పత్తి ఇస్తే గుడ్ విల్ రద్దు చేసేటప్పుడు కొత్త లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం రద్దు చేయాలి. అదేవిధంగా భాగస్థునికి సంబంధించిన కొత్త భాగస్థు తెచ్చిన మూలధనాన్ని ఆధారంగా చేసుకొని మిగతా భాగస్థుల యొక్క గుడ్విల్ని కూడా సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఈ రెండు సందర్భాల్లో మాత్రమే మనకు గుడ్విల్ అనేది రద్దు చేసేటప్పుడు, ఒకటి మూలధనాలు సర్దుబాటు చేసేటప్పుడు, ఈ రెండు సందర్భాల్లో మాత్రమే మనకు నూతన లాభ నష్టాల నిష్పత్తి అనేది అవసరమవుతుంది. ఈ అంశాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. లెక్కలో ఇచ్చినట్లయితేనేమో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి సమస్య లేదు. ఒకవేళ లెక్కలో ఇవ్వలేదు అనుకోండి, తప్పనిసరిగా ఈ రెండు సందర్భాల్లో నూతన లాభ నష్టాల నిష్పత్తి అనేది లెక్క కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ యంత్రాల యొక్క తరుగుదల 26,000 చేత తరుగుదల ఏర్పాటు చేయండి అన్నాడు సర్దుబాటులో. డైరెక్ట్గా 26,000 రూపాయలు తీసుకుందాం. భాగస్థుని సరుకు ఏదైతుందో సరుకు 20,000 రూపాయల చేత పెంచండి అన్నాడు సర్దుబాట్లు. డైరెక్ట్గా పెంచాం. చెల్లించవలసిన అవసరం లేదు 10,000 రూపాయలు. దీనివల్ల అప్పు అనేది తగ్గుతుంది. కాబట్టి అప్పులు తగ్గినా ఆస్తులు పెరిగినా కూడా మనం క్రెడిట్ వైపు రాయడం జరుగుతుంది. పునర్మూల్యాంకన ఖాతాలో ఎప్పుడైనా కూడా ఆస్తుల యొక్క తరుగుదల డెబిట్ వైపు, అప్పుల యొక్క పెరుగుదల డెబిట్ వైపు, ఆస్తుల యొక్క పెరుగుదల క్రెడిట్ వైపు, అప్పుల యొక్క తగ్గుదల క్రెడిట్ వైపు నమోదు చేస్తాము. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లెక్క ప్రకారం 30,000 రూపాయలు మైనస్ తరుగుదల ఎంత అంటే యంత్రాల తరుగుదల 26,000 రూపాయలు, లాభం 4,000 రూపాయలు. 4,000 రూపాయలు ఇంటూ 3/5 2,400, 4,000 × 2/5 1,600 రూపాయలు నాయుడు శేఖర్ వీళ్ళకి పంచడం జరిగింది. ఇది పునర్మూల్యాంకన ఖాతాకు సంబంధించిన సారాంశం. నెక్స్ట్ నగదు ఖాతాలో ఆల్రెడీ ప్రారంభ నిల్వ 20,000 రూపాయలు ఉంది. హరీష్ మూలధనంగా 2,00,000 రూపాయలు తెచ్చాడు. మొత్తం 2,20,000 రూపాయలు. 2,20,000 ఇక్కడ వేసాం. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇదే మొత్తాన్ని తేల్చిన నిల్వ అని రాయాలి. ఇదే మొత్తాన్ని నూతన ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపించాలి. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక గుడ్విల్ ఖాతా ఏదైతుందో, గుడ్విల్ ఖాతాలో సృష్టించినప్పుడు మాత్రం పాత భాగస్థులకు మాత్రమే పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచాలి. కాబట్టి 60,000 × 3/5 36,000 రూపాయలు, 60,000 × 2/5 24,000 రూపాయలు, మొత్తం 60,000 రూపాయలు. రద్దు చేయడం అంటే ఏంటంటే ఎంత అయితే చూపించామో అంత మొత్తాన్ని క్యాన్సిల్ చేయడానికి రద్దు చేయడం అంటాం. కాబట్టి రద్దు చేసేటప్పుడు మాత్రం కొత్త భాగస్థునితో సహా కొత్త లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం మాత్రమే రద్దు చేయాలి. ఈ అంశాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నాయుడు 60,000 రూపాయలు 3/6 అంటే వీళ్ళ కొత్త లాభ నష్టాల నిష్పత్తి ఏంటంటే 3:2:1 3/6 అంటే 30,000. శేఖర్ 60,000 × 2/6 20,000 రూపాయలు. హరీష్ 60,000 × 1/6 అంటే గుడ్విల్ రద్దు చేసేటప్పుడు కొత్త నిష్పత్తి ప్రకారం కొత్త భాగస్థునితో కలుపుకొని రద్దు చేయాలి. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో గుడ్విల్ మొత్తం ఏదైతుందో ఆస్తి అప్పుల పట్టికలో చూపించడం అనేది జరగదు. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది గుడ్విల్ ఖాతాకు సంబంధించింది. ఇక్కడ రాసిన గుడ్విల్ ఏదైతుందో క్రెడిట్ వైపున వెళ్తుంది, ఇక్కడ రాసిన గుడ్విల్ ఏదైతుందో డెబిట్ వైపున రాయడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక భాగస్థుల యొక్క మూలధన ఖాతాలు తెచ్చిన నిల్వ అంటే వీళ్ళ యొక్క ప్రారంభ నిల్వలు ఏవైతున్నాయో, పాత భాగస్థుల యొక్క ప్రారంభ నిల్వలు, నాయుడు 3,60,000, శేఖర్ 3,00,000 రూపాయలు, ఇది దానికి. నెక్స్ట్ నగదు
अंटे हरीश मूलधन तस्कोच्चिन मोत्तं एंत अंटे 2 लक्षल रूपायलु पुनर्मूल्यांकन लाभं 2400 1600 रूपायलु गुड्विल 36000 रूपायलु 24000 रूपायलु इदि दीनिकि संबंधिंचिन अंशं ఈ గుడ్ విల్ రద్దు ఏదైతుందో దీన్ని ఇగో ఇక్కడ రాస్తాం. గుడ్ విల్ రద్దు చేసినప్పుడు మాత్రమే గుడ్ విల్ ఖాతాను డెబిట్ వైపు రాయాలి. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. గుడ్ విల్ ఖాతా రద్దు 30000 20000 10000 రూపాయలు కొత్త లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం. సో 2 లక్షలు 3,25,600 3,98,400 సో 2 లక్షల నుంచి 10000 రూపాయలు తీసేస్తే 1,90,000 3,25,600 నుంచి 20,000 తీసేస్తే 3,05,600 3,98,400 నుంచి 30,000 తీసేస్తే 3,68,400 ఇదే మొత్తాన్ని ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపిస్తాము. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చెల్లింపు బిల్లులు ఇచ్చిన దాన్ని పాత ఆస్తిపుల పట్టికలో అప్పుల వైపు ఇచ్చిన దాన్ని యథావిధిగా రాస్తాం. రుణదాతలు యథావిధిగా రాస్తాం. చెల్లించవలసిన ఖర్చులు 40,000 రూపాయలు ఉన్నాయి. అవసరం లేనివి 10,000 రూపాయలు తీసేసినాం 30,000 రూపాయలు. నాయుడు మూలధనం 3,68,400 శేఖర్ 3,05,600 హరీష్ 1,90,000 మొత్తం కలిసి 8,64,000 రూపాయలు. 8,64,000 రూపాయలు ప్లస్ 1,30,000 9,94,000 రూపాయలు. ఈ నగదు ఎక్కడ సార్ అంటే నగదు ఖాతా ప్రకారం వచ్చిన నిల్వనే ఈ నగదు. బ్యాంకును ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి డైరెక్ట్గా బ్యాంక్ నిల్వను యథాదిగా రాస్తాను. రుణగ్రస్తులు కూడా ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి రుణగ్రస్తులు యథాదిగా రాస్తాను. సరుకు 80,000 రూపాయలు పెరుగుదల 20,000 రూపాయలు కలిపితే 1,00,000 రూపాయలు. యంత్రాలు 2,00,000 రూపాయలు మైనస్ తరుగుదల 26,000 రూపాయలు 1,74,000 రూపాయలు. భవనాలు 3,00,000 రూపాయలు మొత్తం టోటల్ చేసినట్లయితే 9,94,000 రూపాయలు. ఇది గుడ్ విల్ రద్దు చేసే సందర్భంలో మనం చూపించే అకౌంటింగ్ విధానం. ప్రాబ్లం నెంబర్ 16 వ్యాపార గణక శాస్త్రం ద్వితీయ సంవత్సరం భాగస్థుని ప్రవేశం సందర్భంలో గుడ్విల్ వ్యక్తిగతంగా చెల్లించడం, గుడ్విల్ని సృష్టించడం, నగదులో తీసుకురావడం, నగదులో తీసుకొచ్చి ఉపసంహరించుకోవడం, సృష్టించడం, రద్దుపరచడం ఇలాంటి నమోదు వ్యవహారాలు అయిపోయినాయి. చివరగా దీంట్లో మూలధనాల సర్దుబాటు అంటే కొత్త భాగస్థుడు తెచ్చిన మూలధనం ఆధారంగా చేసుకొని పాత భాగస్థులు ఒకవేళ కొత్త భాగస్థుతో పోల్చినప్పుడు తక్కువగా ఉన్నట్లయితే అదే మొత్తాన్ని వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మొత్తం ఉన్నట్లయితే వాళ్ళు సంస్థ నుంచి ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిని మూలధనాల సర్దుబాటు ఖాతా అంటాం. సరే, ఇక్కడ ఇచ్చిన లెక్క ప్రకారం మనం అన్ని అంశాలు చదివిన తర్వాత ఒకదాని గురించి ఒకటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రాజేష్ రమేష్లు భాగస్థులు 3:1 నిష్పత్తిలో లాభాలను పంచుకుంటున్నారు. అంటే వీళ్ళ యొక్క పాత లాభ నష్టాల నిష్పత్తి ఎంత అంటే 3:1. వారి ఆస్తులు నగదు 35,000 రూపాయలు, రుణగ్రస్తులు 20,000 రూపాయలు, సరుకు 15,000 రూపాయలు, భూమి భవనాలు 20,000 రూపాయలు, ఫర్నిచర్ 10,000 రూపాయలు. అప్పులు వివిధ రుణదాతలు 40,000 రూపాయలు, సాధారణ రిజర్వు నిధి 10,000 రూపాయలు, మూలధనాలు రాజేష్ 30,000 రూపాయలు, రమేష్ 20,000 రూపాయలు. ఇవి అప్పులు. భవిష్యత్ లాభాలలో 1/5 వంతు వాటాగాను కింది షరతులకు లోబడి వారు సురేష్ని భాగస్థునిగా చేర్చుకున్నారు. అంటే కొత్తగా వచ్చే భాగస్థుని పేరు సురేష్. సురేష్ 20,000 మూలధనం నగదులో తేవాలి. ఫర్నిచర్ సరుకుపై 10% తరుగుదల ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ భూమి భవనాలపైన 20% పెంచాలి. గుడ్విల్ 8,000గా విలువ కట్టాలి.
రుణగ్రస్తులపై 5% రాణి బాక్యల ఏర్పాటు నిధి ఏర్పాటు చేయాలి. నూతన లాభ నష్టాల అనుగుణంగా పాత భాగస్థుల మూలధనాల ఖాతాలను నగదు నిల్వల రూపంలో సర్దుబాటు చేయాలి. అంటే కొత్త భాగస్థుని ప్రకారం ఉన్నాయా లేవా, కొత్త భాగస్థుని ప్రకారం లేకపోయినట్లయితే నగదు రూపంలో తీసుకురావాలి. కొత్త భాగస్థుని కన్నా అనుపాతంలో కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు తీసుకుపోవాలి. ఈ అంశాన్ని కూడా మనం పరిగణించాలి. ఓకే, అవసరమైన అవధ్య ఖాతాలను చూపండి. ఇది లెక్క. పునర్మూల్యాంకన ఖాతాలో మనం ఆస్తుల యొక్క తరుగుదలను నమోదు చేస్తాం. కాబట్టి సరుకు యొక్క 15,000 రూపాయలు 10%, 1,500 రూపాయలు ఫర్నిచర్, 10,000 రూపాయలు 10%, 1,000 రూపాయలు రాణి బాకీల ఏర్పాటు రుణగ్రస్తుల పైన, 20,000 రూపాయలు 5%, 1,000 రూపాయలు ఇవి ఆస్తుల యొక్క తరుగుదలలు. మరి ఆస్తుల యొక్క పెరుగుదల ఏంటి సార్ అంటే, భవనాల విలువ 20,000 రూపాయలు 20% పెరిగింది అంటే 4,000 రూపాయలు. ఇప్పుడు పునర్మూల్యాంకన లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది తెలుసుకోవాలి. 4,000 రూపాయలు మైనస్ 3,500 500 రూపాయలు లాభం. ఈ 500 రూపాయలని పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచుతారు. 5,000 రూపాయలు 500 రూపాయలు ఇంటూ 3/4, 500 ఇంటూ 1/4 చేసినట్లయితే 375, 125 రూపాయలు ఇక్కడ పంచిన మొత్తం. నెక్స్ట్ నగదు ఖాతా ఏదైతే ఉందో, నగదు ఖాతా ఈ 2 అంశాలను మాత్రమే మొదట రాయండి. ఇది ప్రారంభపు నిల్వ, ఇది సురేష్ తెచ్చిన మూలధనం. ఈ 2 అంశాలను మాత్రమే మొదటగా రాయండి. ఇది కానీ ఇది కానీ మూలధన ఖాతాలు సర్దుబాటు చేసిన తర్వాత మాత్రమే రావడం జరుగుతుంది. ఇప్పుడు కాకుండా తర్వాత వాటి గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గుడ్ విల్ సృష్టించాడన్నాడు, నగదు రూపంలో తీసుకురాలేదు కాబట్టి ఎంతైతే గుడ్ విల్ సృష్టించాడో అంత మొత్తాన్ని పాత భాగస్థులకు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచాలి. కాబట్టి 8,000 రూపాయలు 3/4 6,000, 8,000 రూపాయలు 1/4 2,000 రూపాయలు మొత్తం 8,000 రూపాయలు. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇదే మొత్తాన్ని తేల్చి నిల్వని రాస్తాం. ఇది గుడ్ విల్ పద్ధతిలో 4వ పద్ధతి, గుడ్ విల్ సృష్టించడం పద్ధతి. ఇదే మొత్తాన్ని తీసుకుపోయి ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపించాలి. నూతన ఆస్తి అప్పుల పట్టికలో ఇది గుడ్ విల్ సంబంధించిన సారాంశం. నెక్స్ట్ ఇక్కడ మూలధనాల ఖాతాలకు వచ్చినట్లయితే తెచ్చిన నిల్వ అని రాస్తాం. ఇది ఎక్కడ సార్ అంటే, పాత భాగస్థులు మూలధనాలు ఏవైతున్నాయో, ప్రారంభ నిల్వలు ఏవైతున్నాయో, రాజేష్ 30,000 రూపాయలు, రమేష్ 20,000 రూపాయలు, సురేష్ నగదు రూపంలో తీసుకొస్తున్నాడు 20,000 రూపాయలు, పునర్మూల్యాంకన లాభం 375, 125 రూపాయలు, గుడ్ విల్ పంచినం 6,000 రూపాయలు 2,000 రూపాయలు, సాధారణ నిధి 7,500 2,500, ఎందుకంటే 10,000 రూపాయలు ఇంటూ 3/4, 10,000 రూపాయలు ఇంటూ 1/4 చేసినట్లయితే 7,500 2,500 రూపాయలు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు రాసిన తర్వాత టోటల్ చేయాలి. చేసినట్లయితే ఈయనది ఎంతంటే 20,000 రూపాయలు, ఈయనది ఎంతంటే 24,625 రూపాయలు, కానీ ఇక్కడ నుండి ఇక్కడి వరకు కూడితే ఎంతంటే 43,875 రూపాయలు. అంటే ఈయన తీసుకురావాల్సిన మొత్తం ఎంతంటే 60,000 రూపాయలు. 60,000 రూపాయలకు ఈయన దగ్గర ఉన్నది ఎంతంటే 43,875 రూపాయలు. 43,875 రూపాయలకు 60,000 మధ్య ఉన్న తేడా ఎంతంటే 16,125 రూపాయలు ఈయన తీసుకురావాలి. 60,000 మైనస్ 43,875, ఈ మధ్య తేడానే 16,125 రూపాయలు. ఇదే మొత్తాన్ని తీసుకొచ్చి నగదు ఖాతాలో డెబిట్ వైపు రాయడం, రాజేష్ మూలధనం ఖాతా 16,125 రూపాయలు ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా కొత్త లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం ఈయన ఒక వాటా కింద తీసుకురావాలంటే 20,000 రూపాయలు తీసుకురావాలి. కానీ 24,650 రూపాయలు ఉన్నవి,
24,625 రూపాయలకు 20,000 తేడా ఎంత అంటే 4,650 రూపాయలు 4,625 రూపాయలు అనేది ఎక్కువగా ఉంది. కొత్త లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం రమేష్ యొక్క మూలధనం అనేది 4,625 రూపాయలు ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన తీసుకుపోవాలి. కాబట్టి ఇట్ సైడ్ రాస్తాం. ఇదేం లేదు 24,625 మైనస్ 20,000 ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే 4,625 రూపాయలు. ఇది దీనికి సంబంధించిన ఆప్షన్. దానికన్నా ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ నూతన భాగస్థల యొక్క లాభ నష్టాల నిష్పత్తులు కనుక్కోవాలి. మొత్తం సంస్థ లాభం 5 వాటాలు, కొత్త భాగస్థుని వాటా 1/5 వంతు, మిగిలిన వాటాల మొత్తం ఇజ్ ఈక్వల్ సంస్థ వాటాల మొత్తం మైనస్ నూతన భాగస్థుని వాటా. మొత్తం వాటాలు 5/5, కొత్త భాగస్థుని వాటా 1/5 వంతు, పోతే 4/5 వంతు మిగిలిన వాటాలు. ఈ మిగిలిన వాటాలు ఏవైతే ఉన్నాయో వీటిని పాత భాగస్థులు పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచుకోవడం జరుగుతుంది. నూతన నిష్పత్తి ఈజ్ ఈక్వల్ మిగిలిన వాటాల మొత్తము ఇంటూ పాత భాగస్థుల వాటాలు. ఇది దీనికి సంబంధించిన సారాంశం. రాజేష్ నూతన నిష్పత్తి కావాలి అంటే మిగిలిన వాటాలు 4/5 వంతు, ఆయన పాత వాటా ఎంత అంటే 3/4 వంతు, అంటే 12/20. రమేష్ నూతన నిష్పత్తి కావాలంటే 4/5 వంతు ఇంటూ 1/4 వంతు 4/20. సురేష్ నిష్పత్తి 1/5 వంతు. భూములు సమానం చేసినట్లయితే మనం వాటిని ఇంకా కుదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భూములు సమానం చేయడం కొరకు 4/4తో నేను గుణించాను. అంటే 1 4 4 5 4 20 4/20. భూములన్నీ కూడా సమానంగా ఉన్నవి కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు. 12:4:4 ఇవి నిష్పత్తులు. వీటిని 4 1 4 4 1 4 4 3 12 అంటే 3:1:1 కొత్త నిష్పత్తి. ఈ కొత్త నిష్పత్తి ప్రకారమే మూలధనాలను సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఒక వాటా కింద వచ్చిన సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన 20,000 రూపాయలు తేవడం జరిగింది. మొత్తం మూలధనం ఎంత అంటే 20,000 × 5/1 అంటే 100,000 రూపాయలు సంస్థ మొత్తం మూలధనం. ఓకే, ఈ సంస్థ మొత్తం మూలధనం 1,00,000 రూపాయలు ఉన్నట్లయితే రాజేష్ తన వంతు వాటాకి ఎంత తేవాలి అంటే ఆయన రాజేష్ వాటాలు ఏంటంటే 3 కాబట్టి రాజేష్ మూలధనం ఈజ్ ఈక్వల్ 100,000 రూపాయలు × 3/5 అంటే 60,000 రూపాయలు. అదేవిధంగా రమేష్ యొక్క వాటా మూలధనం ఎంత అంటే ఒక వాటా నూతన నిష్పత్తి ప్రకారం ఒక వాటా ప్రకారం ఎంత తీసుకురావాలి రమేష్ అంటే 100,000 రూపాయలు × 1/5 చేసినట్లయితే 20,000 రూపాయలు రమేష్ తీసుకురావాలి. అంటే నూతన నిష్పత్తి ప్రకారం రాజేష్ 60,000 రూపాయలు తీసుకురావాలి, రమేష్ 20,000 రూపాయలు తీసుకురావాలి, సురేష్ అనేది 20,000 రూపాయలు తీసుకురావాలి. ఇక్కడ ఈయన కరెక్ట్గానే తీసుకొచ్చాడు, ఈయన ఎక్కువ ఉన్నది ఈయనకు, ఈయన తక్కువ తీసుకొచ్చాడు ఎంతంటే 43,875 రూపాయలు. అంటే ఇంకా ఎంత తేవాలంటే 16,125 రూపాయలు తేవాలి ఈయన. అంటే నగదు రూపాయలు తీసుకున్నాడు కాబట్టి బై నగదు ఖాతా అని ఇక్కడ రాస్తాడు. ఇదే మొత్తాన్ని తీసుకొచ్చి నగదు ఖాతాలో డెబిట్ వైపు రాజేష్ మూలధనం ఖాతా అని రాస్తాం. ఇది దానికి సంబంధించిన సారాంశం. అదేవిధంగా ఇక్కడ 24,625 రూపాయలు ఉంది, కానీ ఈయన తీసుకురావాల్సింది ఎంతంటే 20,000 రూపాయలే. ఇంకెంత ఎక్కువ ఉందంటే 4,625 రూపాయలు ఎక్కువ ఉంది కాబట్టి ఈయన తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుండు కాబట్టి నగదు ఖాతాలో బై రమేష్ మూలధనం ఖాతా 24,625 − 20,000 4,625 రూపాయలు తీసేసినాం. తీసిన తర్వాత వచ్చిన నగదు నిల్వ ఎంత అంటే 66,500 రూపాయలు నగదు నిల్వ. ఇది ఈ లెక్కకు సంబంధించిన సారాంశం. మిగతా నూతన లాభ నష్టాల నిష్పత్తి నూతన ఆస్తుల పట్టిక అనేది లెక్క కట్టాలి. నూతన ఆస్తుల పట్టిక చూసినట్లయితే నగదు అనేది నగదు ఖాతాలో ఉన్న తేల్చిన నిల్వ 66,500 రూపాయలు. 66,500 రూపాయలు ఇక్కడ ఇస్తాం.
రుణగ్రస్తులు మొత్తం ఎంత ఉన్నాయంటే 20,000 రూపాయలు ఉన్నవి, రాణి బాకీల ఏర్పాటు 1,000 రూపాయలు, పోతే 19,000 రూపాయలు, సరుకు 15,000 రూపాయలు మైనస్ 1,500 13,500 రూపాయలు, ఫర్నిచర్ 10,000 రూపాయలు మైనస్ తరుగుదల 1,000 రూపాయలు 9,000 రూపాయలు, భూమి భవనాలు 20,000 ప్లస్ పెరుగుదల 4,000 24,000 రూపాయలు. గుడ్విల్ ఖాతా నిల్వ, ఎందుకంటే గుడ్విల్ సృష్టించడం పద్ధతిలో గుడ్విల్ అనేది ఆస్తిపుల పట్టికలో కనిపిస్తుంది కాబట్టి గుడ్విల్ ఖాతా 8,000 రూపాయలు. ఇక్కడ ఎప్పుడైనా కూడా తేల్చి నిల్వని ఒకవేళ వచ్చినట్లయితే దీన్ని ఆస్తిపుల పట్టికలో ఆస్తుల వైపు గుడ్విల్ ఖాతా అని చూపించాలి. కాబట్టి ఇక్కడ చూపించాం మొత్తం టోటల్ 1,40,000 రూపాయలు. వివిధ రుణదాతలు 40,000 రూపాయలు, రాజేష్ మూలధనం 60,000 రూపాయలు, రమేష్ మూలధనం 20,000 రూపాయలు, సురేష్ మూలధనం 20,000 రూపాయలు. ఇవి ఎట్లొచ్చినాయి సార్ అంటే ఈ తేల్చి నిల్వ ఏదైతుందో 60,000 రూపాయలు 20,000 రూపాయలు 20,000 రూపాయలు ఇక్కడ రాయడం జరిగింది. మొత్తం టోటల్ 1,40,000 రూపాయలు. ఎప్పుడైనా కూడా మూలధనాల సర్దుబాటు కానీ గుడ్విల్ సృష్టించడం రద్దు చేయడం కానీ ఒకవేళ ఇచ్చినట్లయితే లెక్కలో కొత్త నిష్పత్తి ఉన్నట్లయితే కొత్త నిష్పత్తి ప్రకారం గుడ్విల్ను రద్దు చేయడం జరుగుతుంది. ఒకవేళ మూలధన సర్దుబాటు అయినా కూడా కొత్త నిష్పత్తి ప్రకారం మాత్రమే మూలధన సర్దుబాటు చేయాలి. లెక్కలో ఇచ్చినట్లయితే నూతన నిష్పత్తి ప్రకారం చేస్తాం, ఇవ్వనట్లయితే కొత్త భాగస్థుని యొక్క వాటాను బేస్ చేసుకొని కొత్త భాగస్థుని యొక్క వాటాను అను ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే భాగస్థుల యొక్క కొత్త లాభ నష్టాల నిష్పత్తి లెక్క కట్టాలి. అంటే మూలధనాలు సర్దుబాటు చేయాలన్నా గుడ్విల్ రద్దు చేయాలన్నా కూడా తప్పనిసరిగా నూతన లాభ నష్టాల నిష్పత్తి తప్పనిసరిగా అవసరం. లెక్కలో కొన్ని సందర్భాలు ఇస్తాడు, కొన్ని సందర్భాలు ఇవ్వడు, కానీ ఈ లెక్కలో కూడా మనకు నూతన లాభ నష్టాల నిష్పత్తి అనేది ఇవ్వలేదు, మనమే నూతన లాభ నష్టాల నిష్పత్తి లెక్క కట్టడం జరిగింది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తించాలి. ఇది మూలధన సర్దుబాటుకు సంబంధించిన లెక్క. ఎప్పుడైనా కూడా మూలధన సర్దుబాటు చేయాలి అంటే తప్పనిసరిగా కొత్త లాభ నష్టాల నిష్పత్తి అవసరం. కొత్త లాభ నష్టాల నిష్పత్తి లెక్కలో ఇచ్చాడా ఇయ్యలేదా, ఇయ్యకపోయినట్లయితే మనమే కొత్త లాభ నష్టాల నిష్పత్తిని రెండు సూత్రాల ఆధారంగా లెక్క కట్టడం జరుగుతుంది. ఒకటి, మిగిలిన వాటా ఇజ్ ఈక్వల్ సంస్థ మొత్తం వాటాలు మైనస్ కొత్త భాగస్థుని నిష్పత్తి, లేదా కొత్త భాగస్థుని వాటా తీసేసినట్లయితే మిగిలిన వాటా వస్తుంది. నూతన నిష్పత్తి ఇజ్ ఈక్వల్ మిగిలిన వాటా ఇంటూ పాత భాగస్థుల పాత వాటాలు. అంటే ఏ భాగస్థుని యొక్క కొత్త నిష్పత్తి కావాలో అప్పుడు కొత్త నిష్పత్తిని కనుక్కోవాలి అంటే మిగిలిన వాటా ఇంటూ ఆ భాగస్థుని యొక్క పాత నిష్పత్తిని గురించినట్లయితే ఆ భాగస్థుని యొక్క నూతన నిష్పత్తి వస్తుంది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కొత్త భాగస్థుడు అతని యొక్క కొత్త నిష్పత్తి ప్రకారం ఎంత తెచ్చాడు, అతని యొక్క అంశాన్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తామంటే మిగతా భాగస్థుల యొక్క వాటా మూలధనాలను లెక్కించడం జరుగుతుంది. ఎక్కువ తీసుకొచ్చినట్లయితే తీసుకెళ్తాడు, ఒక భాగస్థుడు తక్కువ తీసుకొచ్చినట్లయితే అతడు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ రాజేష్ అనేవాడు మూలధనం ఎంత అంటే 43,875 రూపాయలు మూలధనం ఖాతా యొక్క మొత్తం, కానీ కొత్త నిష్పత్తి ప్రకారం వాడు తీసుకురావాల్సింది 60,000 రూపాయలు. అంటే ఇంకెంత తక్కువ ఉందంటే 16,125 రూపాయలు తక్కువ ఉంది కాబట్టి తీసుకొస్తాడు. మూలధన ఖాతాలో క్రెడిట్ సైడ్ రాస్తాం, నగదు ఖాతాలో డెబిట్ సైడ్ రాస్తాం. అదేవిధంగా రమేష్ మూలధనం ఖాతాల యొక్క నిల్వ ఎంతంటే 24,625 రూపాయలు, కానీ కొత్త నిష్పత్తి ప్రకారం అతను తీసుకురావాల్సింది ఎంత అంటే 20,000 రూపాయలు. అంటే 4,625 రూపాయలు ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన తీసుకెళ్తాడు. కాబట్టి మూలధన ఖాతాలో డెబిట్ వైపు 2 నగదు ఖాతా అని రాస్తాం, అదే మొత్తాన్ని నగదు ఖాతాలో క్రెడిట్ వైపు రాయడం జరుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇప్పుడు మనం చెప్పబోయే అంశం ఏంటంటే భాగస్థుని విరమణ అంటే ఏంటంటే కొనసాగుతున్న వ్యాపార సంస్థ నుంచి ఒక భాగస్థుడు ఆ సంస్థ నుంచి వదిలి వెళ్ళడాన్ని ఏమంటాం అంటే భాగస్థుని విరమణ అంటాం, విరమించుకోవడం అంటాం.
సార్, భాగస్సుడు విరమించుకోవడానికి కారణాలు ఏంటివి? ఒకటి, భాగస్థుల మధ్య మనస్పర్ధలు రావడం. రెండు, భాగస్థుని యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు కానీ లేదా భాగస్థు యొక్క ఆర్థిక అవసరాలు ఒకవేళ సరిగా లేనప్పుడు కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని భాగస్థుని విరమణ అంటాం. ఓకే, భాగస్థుని విరమణ సందర్భంలో తయారు చేసే ఖాతాలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ 1, పునర్మూల్యాంకనం ఖాతా. ఈ పునర్మూల్యాంకనం ఖాతాలో ఏం తయారు చేస్తాం సార్ అంటే, ఏ అంశాలు వస్తాయంటే, ఆస్తుల యొక్క తరుగుదలలు, అప్పుల యొక్క పెరుగుదలలు, నమోదు కాని అప్పులు ఏవైతే ఉన్నాయో అవి పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపు నమోదు చేయడం జరుగుతుంది. ఈ అంశాన్ని మనం, అదేవిధంగా రాణి బాకీల ఏర్పాటు కానీ, నమోదు కానీ, చెల్లించవలసిన ఖర్చులు కానీ, రుణదాతల పెరుగుదల కానీ, ఇవి పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపు నమోదు చేస్తాము. అదేవిధంగా పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వైపు ఏం నమోదు చేస్తాం సార్ అంటే, ఆస్తుల యొక్క పెరుగుదల విలువలు, అప్పుల యొక్క తగ్గుదల విలువలు, రాణి బాకీల వసూలు, నమోదు కాని ఆస్తులు, నమోదు కాని పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వైపు నమోదు చేస్తాము. ఓకేనా, ఇది నామమాత్రపు ఖాతా యొక్క సూత్రం ప్రకారం తయారు చేయడం జరుగుతుంది. ఖర్చులు నష్టాలు డెబిట్ వైపున, ఆదాయాలు లాభాలు క్రెడిట్ వైపున నమోదు చేస్తాము. ఈ పునర్మూల్యాంకనాల్లో వచ్చే అంశాలు క్రెడిట్ వైపున ఎక్కువగా ఉండి డెబిట్ వైపు తక్కువగా ఉన్నట్లయితే లాభం, ఆ లాభాన్ని భాగస్థులందరికీ కూడా వారి లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది పునర్మూల్యాంకన ఖాతా యొక్క సారాంశం. నగదు ఖాతా అనేది అవసరం వచ్చినప్పుడు తయారు చేస్తాం. ఇది వాస్తవిక ఖాతా ప్రకారం తయారు చేస్తాం. వచ్చే వాటిని డెబిట్ చేస్తాం, పోయే వాటిని క్రెడిట్ చేస్తాం. ఇందులో ప్రారంభం నిల్వ డెబిట్ వైపు నమోదవుతుంది. ఇక్కడ భాగస్థులు ఎవరు నగదు తీసుకురారు కాబట్టి, ఒకవేళ విరమించే భాగస్థుడు ఉన్నట్లయితే, అతను తీసుకుపోయినట్లయితే, డబ్బులు తీసుకుపోయినట్లయితే క్రెడిట్ వైపు నమోదు చేస్తాం. అతను తీసుకుపోగా మిగిలిన నిల్వ ఏదైతే ఉందో దాన్ని తేల్చి నిల్వ అని ఆస్తి పుల పట్టికలో ఆస్తుల వైపు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ గుడ్విల్ ఖాతా. ఈ గుడ్విల్ ఖాతా ఏదైతే ఉందో, ఈ గుడ్విల్ ఖాతా గుడ్విల్ మొత్తాన్ని భాగస్థులందరికీ వారి లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచడం జరుగుతుంది. డెబిట్ వైపున అదే మొత్తాన్ని తీసుకుపోయి ఆస్తి పుల పట్టికలో ఆస్తుల వైపు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ భాగస్థుల మూలధనం ఖాతాలు. ఇవి వ్యక్తిగత ఖాతాలు. వాళ్ళు ప్రయోజనం పొందినట్లయితే క్రెడిట్ వైపున, వాళ్ళు ప్రయోజనం తీసుకున్నట్లయితే, సరే వాళ్ళు ఇచ్చినట్లయితే క్రెడిట్ వైపున, వాళ్ళు తీసుకున్నట్లయితే డెబిట్ వైపున నమోదు చేస్తాము. ఈ భాగస్థుల యొక్క మూలధన ఖాతా యొక్క నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆస్తుల పట్టికలో అప్పుల వైపు చూపిస్తాము. నూతన ఆస్తుల పట్టిక, ఆస్తుల అప్పులు సర్దుబాటు చేసిన తర్వాత వచ్చే ఆస్తుల పట్టికనే నూతన ఆస్తుల పట్టిక అంటాం. నోట్ లేదా గమనిక. ఇందులో పునర్మూల్యాంకన లాభం, రిజర్వులు, లాభ నష్టాల ఖాతా నిల్వ, గుడ్విల్ అందరూ వారి లాభ నష్టాల ప్రకారం పంపిణీ చేయాలి. వారి లాభ నష్టాల ఖాతా పంపిణీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 1x1 చూద్దాం. ఈ పునర్మూల్యాంకన ఖాతాలో ఏం రాస్తాం సార్ అంటే, ఫర్నిచర్ తరుదల ఉందనుకోండి, ఫర్నిచర్ అని రాయండి, ఇక్కడ వేయండి అమౌంట్. రాణి బాకీల ఏర్పాటు, ఇది కూడా ఇక్కడ వేయండి. యంత్రాల తరుగుదల, యంత్రాలను రాయండి. ఏ తరుగుదల ఉందో, ఏ ఆస్తి ఉందో ఆ ఆస్తి యొక్క తరుగుదలను రాయండి అంతే. ఏ ఆస్తి యొక్క తరుగుదల ఉందో దాన్ని పేరు రాయండి. ఆ తరుగుదల మొత్తాన్ని ఇక్కడ రాస్తాం. ఇటువైపు ఏం చేస్తామంటే, భవనాలు, భవనాల విలువ ఒకవేళ పెరిగినట్లయితే ఇటువైపు రాయండి. రాణి బాకీల వసూలు, రాణి
బాకీల వసూలు. రాని బాకీల వసూలు ఉన్నా కూడా ఇటువైపు రాయండి. మొత్తం టోటల్ చేస్తాం. టోటల్ చేసిన తర్వాత టు భాగస్థుల మూలధనం ఖాతా, మూలధనం ఖాతాలు ఏ బి అండ్ సి వారి లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది పునర్మూల్యాంకన ఖాతాలో ఆస్తుల యొక్క తరుగుదలలు, అప్పుల యొక్క పెరుగుదలలు, అప్పుల యొక్క పెరుగుదలలు, రాణి బాకీల ఏర్పాటు, అదేవిధంగా నమోదు కాని అప్పులు, రుణదాతల యొక్క పెరుగుదల, చెల్లించవలసిన ఖర్చులు ఇవన్నీ ఉన్నట్లయితే ఇందులో నమోదు చేయాలి. ఇటువైపు ఏం నమోదు చేస్తాం సార్ అంటే ఆస్తుల యొక్క పెరుగుదలలు, భవనాల పెరుగుదల, రాణి బాకీల వస్తువులు, నమోదు కాని ఆస్తులు ఇవేవైతే ఉన్నాయో వీటిని క్రెడిట్ వైపు నమోదు చేస్తాము. క్రెడిట్ మొత్తాన్ని కూడతాం, ఇక్కడేస్తాం. ఈ క్రెడిట్కి డెబిట్కి మధ్య ఉన్న తేడా ఏదైతుందో దీన్నే భాగస్థుల మూలధనం ఖాతాలకు మళ్లించడం జరుగుతుంది. ఈ వచ్చిన లాభాన్ని ఏ బి సి ముగ్గురికి కూడా వారి లాభ నష్టాల నిష్పత్తి, వాళ్ళ లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండోది నగదు ఖాతా, టు తెచ్చిన నిల్వ, టు తెచ్చిన నిల్వ. ప్రారంభం నిల్వ ఏదైతే ఉందో దాన్ని డెబిట్ వైపు రాయండి. ఒకవేళ సి అనేవాడు విరమిస్తున్నాడు, విరమించేటప్పుడు వానికి డబ్బులు కొంత మొత్తం చెల్లిస్తున్నాము, అప్పుడు సి మూలధనం ఖాతా అని రాయండి. సి మూలధనం ఖాతా అని రాయండి. అంటే విరమించే భాగస్థుడు ఎవడైతే ఉన్నాడో వానికి చెల్లించే మొత్తాలు ఏవైతున్నాయో అవి మొత్తాలు మాత్రమే ఇక్కడ క్రెడిట్ వైపు నమోదు చేస్తాం. ఫస్ట్ డెబిట్ వైపు ఎక్కువ ఉంది కూడినాం, అదే మొత్తాన్ని ఇక్కడ సైడ్ వేస్తున్నాం. బై తేల్చిన నిల్వ, తేల్చిన నిల్వ. దీన్ని ఎక్కడ రాస్తాం సార్ అంటే ఆస్తుల పట్టికలో ఆస్తుల వైపు రాయడం జరుగుతుంది. ఇది నగదు ఖాతాకు సంబంధించిన సారాంశం. నెక్స్ట్ గుడ్విల్ ఖాతాకు సంబంధించిన సారాంశంలో మొత్తం గుడ్విల్ ఎంతైతే ఉందో అంత మొత్తాన్ని ఏకి, బికి మరియు సికి రాయాలి. కాబట్టి ఏ మూలధనం ఖాతా, బి మూలధనం ఖాతా, టూ సి మూలధనం ఖాతా. సి మూలధనం ఖాతా ఏలై బీది సిది మొత్తం కూడా కూడతాం. కూడిన తర్వాత ఇదే మొత్తం ఇటువైపు వేస్తాం. బై తేల్చిన నిల్వ, తేల్చిన నిల్వ అని వస్తాం, ఇక్కడ వేసిస్తాం. ఈ మొత్తాన్ని ఎక్కడ చూస్తామంటే ఆస్తుల పట్టికలో ఆస్తుల వైపు చూపించడం జరుగుతుంది. ఇది గుడ్విల్ ఖాతా యొక్క సారాంశం. తర్వాత ఇది పునర్మూల్యాంకన ఖాతా, నగదు ఖాతా, గుడ్విల్ ఖాతా. భాగస్థుల యొక్క మూలధనం ఖాతాలో ఏం రాస్తాం సార్ అంటే భాగస్థుల యొక్క ప్రారంభపు నిల్వలు రాస్తాం. భాగస్థుల యొక్క మూలధనాల యొక్క ప్రారంభపు నిల్వలు రాయడం జరుగుతుంది. బాయ్ తెచ్చిన నిల్వ, తెచ్చిన నిల్వ అని రాస్తాం. ఏ దాంట్లో ఏ వేస్తాం, బి దాంట్లో బి వేస్తాం, సి దాంట్లో సి వేస్తాం. బై పునర్మూల్యాంకన ఖాతా, పునర్మూల్యాంకనం ఖాతా. ఈ లాభాన్ని ఏదైతే ఉందో ఈ లాభాన్ని ముగ్గురి భాగస్థులకు రాయడం జరుగుతుంది, ఏకి, బికి, నెక్స్ట్ సికి. నెక్స్ట్ సాధారణ రిజర్వు కానీ లాభ నష్టాల ఖాతా నిల్వ కానీ ఉన్నట్లయితే అదే మొత్తాన్ని అందరికీ పంచాల్సి ఉంటుంది. బై సాధారణ రిజర్వు. ఈ సాధారణ రిజర్వ్ను కూడా ఏం చేస్తామంటే ముగ్గురికి పంచుతాం, ఏకి, బికి అండ్ సికి. బై లాభ నష్టాల ఖాతా, లాభ నష్టాల ఖాతా కూడా నిల్వ ఉన్నట్లయితే అప్పుల వైపు కనిపిస్తుంది, అదే మొత్తాన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. బై గుడ్విల్, ఈ గుడ్విల్ ఏదైతుందో, గుడ్విల్
పంచిన మొత్తాన్ని ముగ్గురికి చూపించడం జరుగుతుంది. ఏకి, నెక్స్ట్ బికి, నెక్స్ట్ సికి చూపించడం జరుగుతుంది. అంటే ప్రవేశం సందర్భంలో ఉన్నట్లయితే లాభనష్టాల ఖాతా నిల్వ కానీ, పునర్మూల్యాంకన ఖాతా నిల్వ కానీ, సాధారణ రిజర్వ్ కానీ, గుడ్ విల్ ఖాతా యొక్క నిల్వ కానీ ఓన్లీ గతంలో ఉన్న పాత భాగస్థులకు మాత్రమే వారి లాభనష్టాల ఖాతా ప్రకారం పంపిణీ చేయడం జరిగింది. కానీ ఇక్కడ విరమణ సందర్భంలో అందరి భాగస్థులకు ఫస్ట్ వాళ్ళ మూలధనాలు రాస్తాం, తర్వాత పునర్మూల్యాంకన లాభం కానీ వచ్చినట్లయితే క్రెడిట్ వైపు రాస్తాం, సాధారణ రిజర్వ్ ఒకవేళ లెక్కలో ఇచ్చినట్లయితే అందరికి పంచుతాం, లాభనష్టాల ఖాతా నిల్వ ఇచ్చినట్లయితే అందరికి పంచుతాం, గుడ్ విల్ ఖాతా మొత్తాన్ని మనం పంపిణీ చేసిన మొత్తాన్ని కూడా క్రెడిట్ వైపు రాయడం అనేది జరుగుతుంది. సో ఈ మొత్తాన్ని టోటల్ చేస్తాం ఏకి, బికి, నెక్స్ట్ సికి. ఇదే మొత్తాన్ని ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇక్కడ డెబిట్ వైపు ఏం రాస్తాం సార్ అంటే పునర్మూల్యాంకన నష్టం ఉంటే రాస్తాం, లాభం ఉన్నప్పుడు నష్టం ఉండదు, నష్టం కానీ లాభం కానీ, లాభం ఉన్నట్లయితే అటువైపు రాస్తాం, నష్టం ఉన్నట్లయితే ఇటువైపు రాయడం జరుగుతుంది. నెక్స్ట్ విరమించే భాగస్థుడు ఎవడైతే ఉన్నాడో అంటే సి అనే వ్యక్తికి నగదు చెల్లిస్తున్నాం కాబట్టి నగదు ఖాతాను రాస్తాం, విరమించేవాడు సి కాబట్టి సి దాంట్లో మాత్రమే వేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ గుడ్విల్ రద్దు చేసినట్లయితే రద్దు చేసిన సందర్భంలో ఎట్లా ఉంటుందో దాని ప్రకారం రాయడం జరుగుతుంది, రద్దు రాయడం జరుగుతుంది. ఒకవేళ గుడ్విల్ ఉన్నట్లయితే రద్దు చేసినట్లయితే కొనసాగే భాగస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రాయడం జరుగుతుంది గుడ్విల్ ఖాతా. ఎవరిక్కడ కొనసాగే వాళ్ళు, ఏ బి మాత్రమే కొనసాగుతురు కాబట్టి వాళ్ళకు మాత్రమే రద్దు చేయడం జరుగుతుంది. ఇది గుడ్విల్ సంబంధించింది. నెక్స్ట్ ఎవరైతే విరమిస్తున్నారో వాళ్ళ యొక్క మూలధనం ఖాతా యొక్క నిల్వ మొత్తం వారి అప్పు ఖాతాకు మళ్ళించాలి. అంటే విరమించేవారు ఎవరంటే ఇక్కడ సి అనేవాడు విరమిస్తున్నాడు కాబట్టి సి అప్పు ఖాతా, సి అప్పు ఖాతా అని రాస్తాం. సీకి మాత్రమే ఆ నిల్వను, సపోజ్ 20,000 రూపాయలు ఉంది, 20,000లో 5,000 రూపాయలు ఉంది అంటే 15,000 రూపాయలు అతని అప్పు ఖాతాకు మళ్ళిస్తాం. ఇది రెండోది. నెక్స్ట్ తేల్చిన నిల్వ, తేల్చిన నిల్వ ఎవరు ఇంకా కొనసాగే వాళ్ళు, వీరిద్దరు ఉన్నారు కదా, ఈ మొత్తం నుంచి తీసేసినట్లయితే వచ్చిన మొత్తాన్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. అంటే ఈయనకి ఉండదు అప్పు కానీ తేల్చిన నిల్వ కానీ రెండు కూడా ఎక్కడొస్తాయంటే ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు రాయడం జరుగుతుంది. సి అప్పు ఖాతా, సి కాకుండా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో కొనసాగే భాగస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని కూడా ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు నమోదు చేయడం జరుగుతుంది. ఇది భాగస్థుల యొక్క విరమణ సందర్భంలో భాగస్థుల యొక్క మూలధన ఖాతా యొక్క స్వరూపం. నెక్స్ట్ సాధారణంగా నూతన ఆస్తి అప్పుడు తయారు చేసేటప్పుడు మనకిచ్చిన లెక్కలలో ఏవైతే అంశాలు ఉన్నాయో, సపోజ్ చెల్లింపు బిల్లు ఉందనుకోండి, చెల్లింపు బిల్లుకి ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి చెల్లింపు బిల్లులు అని రాయండి, డైరెక్ట్ ఇక్కడ వేయండి. రుణదాతలకు ఎలాంటి సర్దుబాటు లేదు, రుణదాతలు అని రాయండి, డైరెక్ట్ ఇక్కడ వేయండి. బ్యాంకు రుణానికి ఎలాంటి సర్దుబాటు లేదు, బ్యాంకు రుణం అని రాయండి, డైరెక్ట్గా ఇక్కడ వేసేసేయండి. ఇవి పాత ఆస్తపుల పట్టికలో ఏవైతే అప్పులు ఉన్నాయో ఎలాంటి సర్దుబాటు లేకుండా అలాంటి అప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ రాయండి. ఇప్పుడు సి అప్పు ఖాతా, సి అప్పు ఖాతా అని రాస్తాం. సి అప్పు ఖాతా యొక్క నిల్వ ఎంత అవుతుందో అంత మొత్తాన్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ భాగస్థుల మూలధనం ఖాతాలు, మూలధనం ఖాతాలు భాగస్థుల మూలధన ఖాతాలు అంటే ఇంకా మిగిలింది ఎవరు, ఏ బి. ఏ యొక్క మొత్తాన్ని, బి యొక్క మొత్తాన్ని రెండు మొత్తం కలిపి ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇది అప్పుల వైపు చూపించే అంశం. అంటే చెల్లింపు బిల్లులు, రుణదాతలు, బ్యాంకు రుణం, సి అప్పు అండ్ ఏ బి మూలధనాల యొక్క నిల్వలు, ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాం. ఇది అప్పుల వైపు రాసే అంశం. నెక్స్ట్ నగదు ఖాతా నిల్వ ఏదైతుందో దీన్ని డైరెక్ట్ ఇక్కడ రాస్తాం. నగదు
ఖాతా అని రాస్తాం, డైరెక్ట్గా వేయండి ఇక్కడ. నెక్స్ట్ బ్యాంక్ ఒకవేళ ఉన్నట్లయితే బ్యాంక్ అని రాయండి. బ్యాంక్ నిల్వ ఇది కూడా ఇక్కడ వేయండి. వసూలు బిల్లులు ఉన్నట్లయితే వసూలు బిల్లులు అని రాయండి, అది మొత్తం కూడా ఇక్కడ వేయండి. రుణగ్రస్తులు, రుణగ్రస్తులకు ఎప్పుడైనా కూడా రుణగ్రస్తులు ఇక్కడ రాణి బాకీలు ఏర్పాటు ఉంది కాబట్టి రుణగ్రస్తులు మైనస్ రాణి బాకీల ఏర్పాటు, రాణి బాకీలు ఏర్పాటు ఉన్నట్లయితే దాన్ని తీసేస్తాం, ఔటర్ కాలంలో వేస్తాం. నెక్స్ట్ ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ కూడా తరుగుదల ఉంది కాబట్టి ఫర్నిచర్ ఫస్ట్ రాస్తాం, మైనస్ తరుగుదల, ఆ తరుగుదలను తీసేసి మిగతా మొత్తాన్ని ఇక్కడ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ యంత్రాలు ఉన్నాయి, యంత్రాలు కూడా తరుగుదల ఉంది, యంత్రాలు దీనికి కూడా తరుగుదల ఉంది, మైనస్ తరుగుదల, దాన్ని తీసేయడం జరుగుతుంది, తీసేసి ఔటర్ కాలంలో వేయడం జరుగుతుంది. ఇక మిగిలింది ఏంటంటే గుడ్ విల్ ఖాతా యొక్క నిల్వ, తేల్చు నిల్వ అని ఒకవేళ ఉన్నట్లయితే ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు తప్పనిసరిగా చూపించాలి గుడ్ విల్. గుడ్ విల్ ఖాతా, గుడ్ విల్ ఖాతా యొక్క తేల్చు నిల్వ ఎంత అవుతుందో అంత మొత్తాన్ని ఇక్కడ రాయడం జరుగుతుంది, మొత్తం టోటల్ చేయడం. ఇది భాగస్థుని యొక్క విరమణ సందర్భంలో మనం తయారు చేసే ఖాతాల యొక్క విధానం. మరొకసారి చూడండి, పునర్మూల్యాంకన ఖాతాలో ఆస్తుల యొక్క తరుగుదలలు, అప్పుల యొక్క పెరుగుదలలు, నమోదు కాని అప్పులు, నెక్స్ట్ రాణి బాకీల ఏర్పాటు ఏదైతుందో ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది డెబిట్ వైపున. క్రెడిట్ వైపున ఆస్తుల పెరుగుదలలు, అప్పుల తగ్గుదలలు, నమోదు కాని ఆస్తులు, రాణి బాకీల వసూలు ఏదైతుందో ఇటువైపు నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు ఎక్కువగా ఉండి ఇటువైపు తక్కువగా ఉన్నట్లయితే దాన్ని భాగస్థుల మూలధన ఖాతాలకు మళ్లించాలి, దీన్ని లాభం అంటాం, లాభం అంటాం. ఇది దీనికి సంబంధించిన సారాంశం. నెక్స్ట్ భాగస్థుని విరమణ సందర్భంలో అందరి భాగస్థులకు ఆ లాభం కానీ నష్టం కానీ పంచాల్సిన బాధ్యత ఉంటుంది, అది ఫస్ట్ పాయింట్. నగదు ఖాతా అనేది అవసరం ఉన్నప్పుడు అని రాశాను అక్కడ, అంటే కొన్ని సందర్భాల్లో ఎలాంటి మార్పులు లేనప్పుడు డైరెక్ట్గా పాత లెక్కలో ఏ విధంగా అయితే ఇచ్చాడో నిల్వను దాన్ని యాస్టీజ్గా తీసుకుపోయి నూతన ఆస్తుల పట్టికలో యాస్టీజ్గా రాయాల్సిన అవసరం ఉంటుంది. లేదు తెచ్చి నిల్వ ఉంది, కొంత భాగస్థుడు విరమించే భాగస్థునికి చెల్లించాం, మిగిలిన మొత్తం ఏదైతుందో దీని మొత్తాన్ని డైరెక్ట్గా ఆస్తుల పట్టికలో ఆస్తుల వైపు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ గుడ్ విల్ ఖాతా ఏదైతుందో గుడ్ విల్ మొత్తాన్ని భాగస్థులందరికీ వారి యొక్క లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయడం జరుగుతుంది. ఏ మూలధనం, బి మూలధనం, సి మూలధనం, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇదే మొత్తాన్ని తేల్చి నిల్వ అని రాస్తాం. దీన్ని ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపించాలి, ఇది గుడ్ విల్ ఖాతా యొక్క స్వరూపం. నెక్స్ట్ భాగస్థుల యొక్క మూలధన ఖాతాలకు వచ్చినట్లయితే అందరి యొక్క భాగస్థుల యొక్క మూలధన ఖాతా నిల్వలు ఆస్తుల పట్టికలో ఇవ్వడం జరుగుతుంది మనకు, వాటిని ఆస్తి రాయండి తెచ్చి నిల్వని. పునర్మూల్యంగా లాభం ఉన్నట్లయితే అందరికీ పంచండి, సాధారణ రిజర్వ్ ఉన్నట్లయితే అందరికి పంచండి, లాభనష్టాల ఖాతా నిల్వ ఉన్నట్లయితే అందరికి పంచండి, గుడ్ విల్ కూడా అందరికీ పంచండి. ఓకే, ఇక్కడ ఒకవేళ విరమించే భాగస్థునికి ఏమైనా డబ్బులు చెల్లించినట్లయితే విరమించే భాగస్థుడు ఎవరండి, ఇక్కడ సి అనేవాడు విరమిస్తున్నాడు, వానికి ఒక 5,000 రూపాయలు నగదు చెల్లిస్తున్నాం. ఇక్కడ బై సి మూలధనం ఖాతా అని రాస్తాం, ఇక్కడ నగదు అని రాస్తాం, ఇక్కడ ఇస్తాం. గుడ్ విల్ రద్దు, కొన్ని సందర్భాల్లో గుడ్ విల్ రద్దు అంటాడు, అలాంటి సందర్భంలో ఇక్కడ రాయడం తర్వాత గుడ్ విల్ ఖాతా అని రాస్తాం, ఇక్కడ రద్దు అని రాస్తాం. ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళకు మాత్రమే రాయడం జరుగుతుంది. నెక్స్ట్ సి అప్పు ఖాతా, సపోజ్ సికి మొత్తం 20,000 రూపాయలు మూలధన ఖాతా నిల్వ వచ్చింది, అందులో 5,000 రూపాయలు నగదు రూపంలో చెల్లించినాం, మిగతాది 15,000 రూపాయలు అప్పు ఖాతాకు మళ్లించాలి, అంటే ఆయనకు మనకు సంబంధం లేదు కాబట్టి అప్పు ఖాతా మళ్లిస్తాం. ఈ అప్పును కూడా ఆస్తుల పట్టికలో అప్పుల వైపు చూపించాలి. ఈ సి పోగా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలధన ఖాతాల నుంచి కూడా ఇది మొత్తం తీసేస్తాం, తీసిన తర్వాత వచ్చిన దాన్ని దీన్ని తేల్చి నిల్వ అంటాం, దీన్ని కూడా ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ నగదు నిల్వ అంటే ఇవి ఇక్కడ వచ్చిన దాన్ని ఇక్కడ రాస్తాం, బ్యాంక్ నిల్వ ఆస్తి రాస్తాం, వసూలు బిల్లు. రుణగ్రస్తులు ఉంది, ఇక్కడ రాణి బాకీల ఏర్పాటు ఉంది, తీసేయాలి. ఫర్నిచర్ ఉంది,
తీసేయాలి, ఫర్నిచర్ తరుదల తీసేయాలి, యంత్రాలు ఉంది యంత్రాల యొక్క తరుదలను తీసేయాలి, గుడ్విల్ ఖాతా యొక్క నిల్వ ఏదైతే ఉందో తేల్చి నిల్వ ఉంది దీన్ని మొత్తాన్ని కూడా గుడ్విల్ ఖాతా అని రాయాలి, ఇక్కడ వేయాలి. ఇది భాగస్థుని విరమణ సందర్భంలో మనం తయారు చేసే ఖాతాల యొక్క స్వభావం, ఆ వచ్చే అంశాల యొక్క వివరణ. ప్రాబ్లం నెంబర్ 1, భాగస్థుని విరమణ. దీంట్లో 3 రకాల గుడ్విల్ పద్ధతులు ఉంటాయి. ఒకటి గుడ్విల్ సృష్టించడం, రెండోది గుడ్విల్ సృష్టించి రద్దుపరచడం, మూడోది గుడ్విల్ ఖాతా వేయకుండానే సర్దుబాటు చేయడం అనేది 3 పద్ధతులు ఉంటాయి. మనం చెప్పబోయే మొదటి లెక్క ఏంటంటే గుడ్విల్ సృష్టించడం. ఓకే, చూద్దాం. XYZ అండ్ భాగస్థులు సమానంగా పంచుకుంటున్నారు. 31 మార్చి 2020 నాటితో అంతమయ్యే సంవత్సరానికి ఈ కింది విధంగా ఉంది. రుణదాతలు 25,000 రూపాయలు. నెక్స్ట్ చెల్లింపు బిల్లులు 17,000 రూపాయలు. సాధారణ రిజర్వు 18,000 రూపాయలు. మూలధనాలు X 40,000, Y 30,000, Z 20,000 రూపాయలు. నెక్స్ట్ నగదు 10,000 రూపాయలు, రుణగ్రస్తులు 30,000 రూపాయలు, సరుకు 35,000, యంత్రాలు 50,000, భవనాలు భూమి 25,000 రూపాయలు. ఇది ఇచ్చిన సారాంశం. మనం పునర్మూల్యాంకన ఖాతా వేయాలి అంటే తప్పనిసరిగా మనం సర్దుబాటులో ఉన్న అంశాలను మనం తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఏంటివి సర్దుబాటులో పరిశీలించాలంటే ఏ ఆస్తి విలువ పెరిగింది, ఏ ఆస్తి విలువ తగ్గిందనే అంశం మనకు క్లియర్గా తెలవాలి. ఓకే, సరుకు యంత్రాల యొక్క పై 10% తరుదల లెక్క కట్టాలి. సరుకు మీద 35,000 రూపాయలు 10%, 3,500, 50,000 మీద 10%, 5,000 రూపాయలు. నెక్స్ట్ రుణగ్రస్తులపై 5% రాణిబాకీల ఏర్పాటు చేయాలి. రాణిబాకీల ఏర్పాటు 30,000 మీద 5%, 1,500 రూపాయలు. భూమి విలువ 35,000గా విలువ కట్టాలి. భూమి విలువ ఆస్తిపల పట్టికలో 20,000 రూపాయలు ఉంది, సర్దుబాటులో 35,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు పెరిగింది. సో పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపు తక్కువగా ఉన్నట్లయితే లాభం, క్రెడిట్ వైపు తక్కువగా ఉన్నట్లయితే నష్టం. కానీ ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి పునర్మూల్యాంకన లాభము లేదు, నష్టము లేదు. ఇది ఫస్ట్. అదేవిధంగా నగదు ఖాతా కూడా తెచ్చి నిల్వ అని రాశాము, ఇక్కడ తేల్చి నిల్వ అని సమానంగా రాశాము. ఇలాంటి సందర్భంలో నగదు ఖాతా అవసరం లేదు. ఎంతైతే 10,000 రూపాయలు ఉందో అంత మొత్తాన్ని డైరెక్ట్గా మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. అది నగదు ఖాతాకు సంబంధించింది. గుడ్విల్ 60,000 రూపాయలుగా విలువ కట్టాలన్నారు కాబట్టి 60,000 × 1/3 = 20,000. 20,000, 20,000 ముగ్గురి కూడా సమానంగా పంచడం జరుగుతుంది వాళ్ళ లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని తేల్చి నిల్వ అంటాం. దీన్ని ఆస్తిపుల పట్టికలో ఆస్తుల వైపు చూపించాలి. ఇది గుడ్విల్ ఖాతాకు సంబంధించిన సారాంశం. నెక్స్ట్ భాగస్థుల మూలధన ఖాతాలు చూసుకున్నట్లయితే ఇక్కడ తెచ్చిన నిల్వ 40,000 రూపాయలు, ఎక్స్ మూలధనం Y 30,000, Z 20,000 రూపాయలు. సాధారణ రిజర్వ్ ఉంది ఆస్తిపుల పట్టికలో అప్పుల వైపు 18,000 రూపాయలు ఉంది. 18,000ని సమానంగా పంచినట్లయితే 6,000 రూపాయలు. గుడ్విల్ ఇక్కడ ఏదైతే రాస్తామో అంత మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఇటు సైడ్ రాస్తాం, గుడ్విల్ అని రాస్తాం, 20,000, 20,000, 20,000. ఓకే, కానీ డెబిట్ వైపు ఎలాంటి అంశాలు లేవు కాబట్టి ఫస్ట్ విరమించే భాగస్థుని యొక్క మూలధన ఖాతాను కూడతాం. 46,000 రూపాయలు వచ్చింది. 46,000 రూపాయలు ఏదైతే ఉందో దీన్ని జెడ్ అప్పు ఖాతాకు మళ్ళించాం. ఎవరైతే విరమిస్తున్నారో అతని అప్పు ఖాతాకు మళ్ళిస్తాం. ఒకవేళ చెల్లింపు ఉన్నట్లయితే నగదు ఖాతాలో క్రెడిట్ వైపు రాస్తాం. ఇక్కడ నగదు ఖాతాని ఇక్కడ రాయడం జరుగుతుంది. కానీ ఈ లెక్కలో ఎలాంటి చెల్లింపులు లేవు కాబట్టి ఇతని యొక్క మొత్తం మూలధనం అప్పు ఖాతాకు మళ్ళించడం జరిగింది. మిగతా భాగస్థుల యొక్క మూలధనాలు ఏవైతున్నాయో 66,000 రూపాయలు, 56,000 రూపాయలు ఇక్కడ ఇస్తాం. ఈయనేం విరమించే భాగస్థుడు, వీళ్ళేం కొనసాగుతున్న భాగస్థులు కాబట్టి వీళ్ళిద్దరి యొక్క మూలధన ఖాతాల నిల్వలను తేల్చిన నిల్వ అని రాస్తాం. ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపించడం జరుగుతుంది. ఈ జడప్పు ఖాతా కూడా ఏమవుతుందంటే ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపిస్తాం, తేల్చిన కూడా ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపించడం జరుగుతుంది. ఇది మూలధన ఖాతాలకు సంబంధించిన అంశం.
నెక్స్ట్ వర్తకపు రుణదాతలకు ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి ఏం చేస్తాం, డైరెక్ట్ రాస్తాం, చెల్లింపు బిల్లు ఏవైతున్నాయో డైరెక్ట్ రాస్తాం. నెక్స్ట్ అదేవిధంగా అప్పు ఖాతా ఏదైతుందో డైరెక్ట్ రాస్తాం. ఇక్కడ ఉన్న మూలధనాలు ఇక్కడ రాయడం జరిగింది, మొత్తం టోటల్ చేయడం జరిగింది. నెక్స్ట్ నగదు ఇక్కడ ఉన్న నిల్వ ఏదైతుందో దాన్ని తీసుకున్నాం. రుణగ్రస్తులకు రాణి బాకీలు తీసేసాం 28,500, సరుకు 35,000 రూపాయలు 3,500 తీసేస్తే 31,500, యంత్రాలు 50,000 రూపాయల్లో 5,000 రూపాయలు తీస్తే 45,000 రూపాయలు. నెక్స్ట్ భూమి విలువ 25,000 రూపాయలు ప్లస్ 10,000 రూపాయలు కూడినట్లయితే 35,000 రూపాయలు. గుడ్విల్ విలువ ఏదైతుందో ఇది మొత్తాన్ని కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇది మొదటి లెక్క. మనం ఎప్పుడైనా కూడా పునర్మూల్యాంకన ఖాతాను తయారు చేయాలి, గుడ్విల్ ఖాతాను చేయాలి, నగదు ఖాతా అనేది అవసరం ఉన్నప్పుడు చేస్తాం, మూలధన ఖాతాలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది, ఆస్తిపలు పెట్టిగా చేయడం జరుగుతుంది. ఇది మొదటి లెక్కకు సంబంధించిన సారం. ప్రాబ్లం నెంబర్ 9, గుడ్విల్ సృష్టించి రద్దుపరిచినప్పుడు. ఇది రెండవ పద్ధతి. భాగస్సులు విరమించిన భాగస్సుడు కాకుండా గుడ్విల్ రద్దుపరిచినప్పుడు మిగతా భాగస్సులు వారి యొక్క కొత్త లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. ఇది రూల్. ఓకే అమ్మా, లెక్క చూద్దాం. ఇక్కడ ద్రావిడ్, గంగూలీ, సచిన్ భాగస్సులు, వారు లాభ నష్టాలను సమానంగా పంచుకుంటారు. 31,20 వారి ఆస్తి అప్పులపడే కింది విధంగా ఉంది. బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ 18,000 రూపాయలు, చెల్లించవలసిన ఖర్చులు 16,000 రూపాయలు, రుణదాతలు 28,000 రూపాయలు, సాధారణ రిజర్వు 24,000 రూపాయలు. నెక్స్ట్ తర్వాత మూలధనాలు, ద్రావిడ్ 60,000 రూపాయలు, గంగూలీ 40,000 రూపాయలు, సచిన్ 30,000 రూపాయలు. బ్యాంక్లో నగదు 32,000 రూపాయలు, వసూలు బిల్లులు 18,000 రూపాయలు, రుణగ్రస్తులు 45,000 రూపాయలు, సరుకు 50,000 రూపాయలు, స్థిరాస్తులు 71,000 రూపాయలు. నెక్స్ట్ సర్దుబాటులోకి వచ్చినట్లయితే పై తేదీన కింది షరతులకు ద్రావిడ్ సంస్థ నుంచి విరమించాలని నిర్ణయించుకున్నారు. స్థిరాస్తులను 80,000గా విలువ కట్టారు. రుణగ్రస్తులపై 6% రాణిబాకీలు ఏర్పాటు చేయండి. సంస్థ గుడ్విల్ను 45,000 రూపాయలుగా సృష్టించి వెంటనే రద్దు చేయండి. ముందు లెక్కకి ఈ లెక్కకి తేడా ఏంటంటే, ముందు లెక్కలో సృష్టించాడు లేదా విలువ కట్టారు అంటారు, కానీ ఇక్కడ రద్దు చేయండి అనే పదం ఉంటుంది. అవసరమైన ఆవర్జ ఖాతాలను రాసి నూతన ఆస్తిపల పట్టికను తయారు చేయండి. ఇది మనకిచ్చిన లెక్క. ఓకే, 1x1 చూద్దాం. ఫస్ట్ టర్న్ పునర్మూల్యాంకన ఖాతాలో సర్దుబాట్లు చూడాలి, ఏ ఆస్తి విలువ పెరిగింది, ఏ ఆస్తి విలువ తగ్గింది అనే అంశం మనకు తెలియాలి. ఓకే, స్థిరాస్తుల విలువ 71,000 ఉంది. 71,000 నుంచి 80,000కు పెరిగింది అంటే సుమారు 9,000 రూపాయలు పెరిగింది. కాబట్టి ఇట్ చేస్తాం. నెక్స్ట్ రాణి బాకీల ఏర్పాటు 45,000 రూపాయల మీద 6%, 2,700 రూపాయలు. నెక్స్ట్ 9,000 నుంచి 2,700 తీసేస్తే 6,300. 1/3 చేసినట్లయితే 2,100, ఇవి వాళ్ళ యొక్క లాభం. ఓకే, ఇది దానికి సంబంధించింది. నగదు ఖాతా కానీ బ్యాంక్ ఖాతా కానీ ఇక్కడ తయారు చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే విరమించే భాగస్థునికి ఎలాంటి చెల్లింపులు లేవు కాబట్టి నగదు ఖాతా డైరెక్ట్గా ఉన్న నిల్వను నూతన ఆస్తిపల పట్టికలో చూపించవలసిన అవసరం ఉంది. ఇది బ్యాంకులో నగదు డైరెక్ట్గా చూపించాము. నెక్స్ట్ తర్వాత గుడ్విల్ ఎంత అవుతుందో 45,000 రూపాయలు. సృష్టించేటప్పుడు ముగ్గురికి పాత నిష్పత్తి ప్రకారం సృష్టించాలి, సమానంగా అన్నాడు కాబట్టి 45,000 రూపాయలు ఇంటూ 1/3 15,000 రూపాయలు. రద్దు చేసేటప్పుడు మాత్రం నూతన నిష్పత్తి 3:2 ఇచ్చాడు కాబట్టి 2/5 నిష్పత్తి ప్రకారం 27,018 రూపాయలు రద్దు చేయడం జరిగింది. ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళకు మాత్రమే నూతన నిష్పత్తి ప్రకారం రద్దు చేయాలి. ఇక్కడ సృష్టించడం అంటాం, ఇక్కడ రద్దు చేయడం అంటాం. ఈ ఖాతాలో ఎలాంటి నిల్వ లేదు కాబట్టి మళ్ళీ ఆస్తి అప్పుల పట్టికలు చూపించవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక మూలధన ఖాతాలకు వచ్చినట్లయితే వాళ్ళ యొక్క నిల్వలు, ప్రారంభ నిల్వలు 60,000, 40,000, 30,000 రూపాయలు.
పునర్మూల్యాంకన లాభం 2,100, 2,100, 2,100 సాధారణ రిజర్వు 8,000, 8,000, 8,000 గుడ్ విల్ ఖాతా 15,000, 15,000, 15,000 టోటల్ చేసినట్లయితే 55,100, 65,100, 85,100 సేమ్ ఇక్కడ వేస్తాం ఫస్ట్ విరమించే భాగస్థుడు ద్రావిడ్ కాబట్టి ద్రావిడ్ యొక్క మొత్తం ఇక్కడ వేస్తాము 85,100 దీన్ని ద్రావిడ్ అప్పు ఖాతా అని రాస్తాం ఈ ద్రావిడ్ అప్పు ఖాతానే మళ్ళీ ఎక్కడ చూపిస్తామంటే మనం నూతన ఆస్తి పిల్ల పట్టికలో అప్పుల వైపు చూపించడం జరుగుతుంది ఇది ఫస్ట్ వన్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో గంగోలీ 65,100 సచిన్ 55,100 ఈ 65,100 నుంచి 27,000 రూపాయలు తీసినట్లయితే 38,100 55,000 నుంచి 18,000 తీసినట్లయితే 37,100 దీన్ని కూడా ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపిస్తాం ఇంకో ఇవి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఆస్తిగా చూపించాము చెల్లించవలసిన ఖర్చులు కూడా ఆస్తిగా చూపించడం జరిగింది ఇది దీనికి సంబంధించింది బ్యాంక్లో నగదు డైరెక్ట్ చూపించాం వసూలు బిల్లుకి ఎలాంటి సర్దుబాటు లేదుగా డైరెక్ట్ చూపించాం రుణగ్రస్తులు 45,000 రూపాయలు మైనస్ రాణి బాకీల ఏర్పాటు 2,700 42,300 రూపాయలు సరుకుకి ఎలాంటి సర్దుబాటు లేదు డైరెక్ట్గా 50,000 రూపాయలు చూపించాం స్థిరాస్తులు 71,000 80,000కు 70,000కు పెరుగుదల ఎంతంటే 9,000 రూపాయలు 80,000 రూపాయలు మొత్తం టోటల్ చేసినట్లయితే 2,22,300 రూపాయలు ఇది రెండో పద్ధతిలో ఉన్న గుడ్ విల్ లెక్క ఇది గుడ్ విల్ సృష్టించి రద్దు చేయడం భాగస్థుని విరమణ సందర్భంలో 12వ లెక్క విరమించే భాగస్థుని యొక్క వాటాను గుడ్ విల్ని మిగతా భాగస్థులు లబ్ధి నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి ఇందులో గుడ్ విల్ ఖాతా అనేది వేయడం జరగదు గుడ్ విల్ ఖాతా అనేది నమోదు చేయడం జరగదు ఓకే హరీష్ సతీష్ మహేష్ భాగస్థులు వారి లాభ నష్టాలను సమానంగా పంచుకుంటున్నారు 31 మార్చి 2020 కింది విధంగా ఉంది మూలధనాలు హరీష్ 50,000 సతీష్ 50,000 మహేష్ 50,000 రూపాయలు సాధారణ రిజర్వు 30,000 రూపాయలు రుణదాతలు 25,000 రూపాయలు ఇతర అప్పు 5,000 రూపాయలు ఆస్తుల వైపు భూములు 25,000 యంత్రాలు 40,000 ఫర్నిచర్ 25,000 రూపాయలు పెట్టుబడులు 18,000 రూపాయలు నెక్స్ట్ సరుకు 52,000 రూపాయలు అండ్ రుణగ్రస్తులు 35,000 రూపాయలు నగదు 15,000 రూపాయలు సర్దుబాట్లోకి వచ్చినట్లయితే కింది షరతులకు లోబడి మహేష్ సంస్థ నుంచి విరమించాడు భూమి విలువ 38,000 రూపాయలుగా నిర్ణయించారు యంత్రాలపై 5% తరుగుదల సరుకుపై 2,000 రూపాయల తరుగుదల ఏర్పాటు చేయాలి సంస్థ మొత్తం గుడ్ విల్ 24,000 రూపాయలు మహేష్కు చెల్లించవలసిన గుడ్ విల్ పుస్తకాల్లో నమోదు చేయకుండా హరీష్ సతీష్లు సమకూరుస్తారు ఈ విధంగా కూడా అడగవచ్చు గుడ్ విల్ ఖాతా వేయకుండా సర్దుబాటు చేయండి అని అడగచ్చు లేదా విరమించే భాగస్థుని యొక్క గుడ్ విల్ వాటాను సర్దుబాటు చేయండి అని అడగచ్చు ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో ఈ విధంగా చేయాలి ఓకే సర్దుబాటులో ఉన్న అంశాలను పునర్మూల్యాంకన ఖాతా తయారు చేసేటప్పుడు చూడాల్సిన అంశాలు ఏంటంటే ఏ ఆస్తి విలువ పెరిగింది ఏ ఆస్తి విలువ తగ్గింది అనే అంశాన్ని మనం పరిశీలించాలి భూమి విలువ 38,000 రూపాయలు అన్నాడు అక్కడ ఉన్నది 25,000 రూపాయలు కాబట్టి మొత్తం పెరుగుదల ఎంతంటే 13,000 రూపాయలు పెరుగుదల నెక్స్ట్ సరుకు యొక్క తరుగుదల 2,000 రూపాయలు అన్నాడు యంత్రం యొక్క తరుగుదల సర్దుబాటు డైరెక్ట్ ఇచ్చాడు 5,000 రూపాయలు అన్నాడు 13,000 రూపాయలు 7,000 రూపాయలు పోతే 6,000 రూపాయలు 6,000 రూపాయలని సమానంగా పంచుకున్నట్లయితే 2,000, 2,000, 2,000 ఇది దీనికి సంబంధించిన సారాంశం నెక్స్ట్ ఇక్కడ గుడ్ విల్ ఖాతా ఉండదు నగదు ఖాతా ఉండదు నెక్స్ట్ వచ్చినట్లయితే భాగస్థుల యొక్క ప్రారంభ మూలధనాలు హరీష్ 50,000 రూపాయలు సతీష్ 50,000 మహేష్ 50,000 రూపాయలు పునర్మూల్యాంకన లాభం 2,000 రూపాయలు 2,000, 2,000 సాధారణ రిజర్వ్ 30,000 1/3 అంతంటే 10,000, 10,000, 10,000 ఇది జరిగింది సార్ మరి ఇక్కడ హరీష్ మూలధనం సతీష్ మూలధనంగా రాశారు కదా సార్ అంటే దీనికన్నా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే లబ్ధి నిష్పత్తి అనేది లెక్క కట్టాలి లబ్ధి నిష్పత్తి ఈజ్ ఈక్వల్ కొత్త నిష్పత్తి మైనస్ పాత భాగస్థుల పాత నిష్పత్తి ఇది కొత్త నిష్పత్తి 2/5 హరీష్ది సతీష్దేమో 3/5
రెండు బై ఐదు మైనస్ ఒకటి బై మూడు పాత నిష్పత్తి ఈయనది ఎవరిదంటే హరిస్తి. ఐదు ముళ్ళో పదిహేను, ఈ పదిహేనుని కొట్టేస్తే ఇక్కడ ఎంత అవుతుందంటే ఐదు ముళ్ళో పోతుంది కాబట్టి మూడు ఇంటూ రెండు ఆరు. ఫస్ట్ దీన్ని కొట్టేయాలంటే ఎంతలో పోతుంది చూడండి, ఐదు ముళ్ళో పదిహేను మూడు రెండులో ఆరు. ఓకే, ఇక్కడ కూడా పదిహేను పోవాలంటే ఐదు మూడుతో కొట్టేస్తే ఐదు వస్తుంది, ఐదు ఒకట్లో ఐదు, ఆరు మైనస్ ఐదు అంటే ఒకటి బై పదిహేను. నెక్స్ట్ సతీష్ కూడా అంతే, మూడు బై పదిహేను, మూడు బై ఐదు ఒకటి బై మూడు. సో ఐదు ముళ్ళో పదిహేను మూడు ముళ్ళో తొమ్మిది, అంటే ఫస్ట్ ఏం చేస్తాం, పదిహేనుని ఐదుతో కొట్టేస్తే మూడు ఉంటుంది, ఈ మూడుని ఈ మూడుతో గుణించినట్లయితే తొమ్మిది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మూడుని పదిహేనుతో కొట్టేసినట్లయితే ఐదు వస్తుంది, ఐదు ఇంటూ ఒకటి ఐదు, తొమ్మిదిలో నుంచి ఐదు పోతే నాలుగు బై పదిహేను. సో లబ్ధి నిష్పత్తి ఎంత అంటే ఒకటి ఇష్టు నాలుగు, ఇది లబ్ధి నిష్పత్తి. సో మహేష్ గుడ్ విల్ ఎంత అంటే ఇరవై నాలుగు వేలు ఇంటూ ఒకటి బై మూడు అంటే ఎనిమిది వేల రూపాయలు. ఈ ఎనిమిది వేల రూపాయలు ఏవైతుందో, ఈ ఎనిమిది వేల రూపాయలు ఏం చేయాలంటే పాత భాగస్థులు వాళ్ళ లబ్ధి నిష్పత్తి ప్రకారం సర్దుబాటు చేయాలి. హరీష్ వాటా ఎనిమిది వేలు ఎంత అంటే ఒకటి బై ఐదు అంటే పదహారు వందల రూపాయలు. సతీష్ వాటా ఎంత అంటే ఎనిమిది ఇంటూ అంటే నాలుగు బై ఐదు అంటే ఆరు వేల నాలుగు వందల రూపాయలు. ఇవే మొత్తాలను ఇక్కడ రాయడం జరిగింది. హరీష్ మూలధనం విరమించే భాగస్థునికి ఇస్తాడు, సతీష్ మూలధనం ఇది కూడా ఆరు వేల నాలుగు వందలు విరమించే భాగస్థునికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడేమని రాస్తామంటే మహేష్ మూలధనం రాస్తాం, అక్కడ పదహారు వందల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ రాస్తాం, ఇక్కడ ఆరు వేల నాలుగు వందల రూపాయలు సతీష్ దాంట్లో ఉంది కాబట్టి సతీష్ దాంట్లో రాస్తాం. సింపుల్, విరమించే భాగస్థుని దాంట్లో రాసేటప్పుడు కొనసాగుతున్న భాగస్థుల యొక్క పేర్లతో రాయాలి. అదేవిధంగా విరమించే భాగస్థుని పేరుతో ఎవరి దాంట్లో రాస్తామంటే కొనసాగుతున్న వారి దాంట్లో రాయడం జరుగుతుంది. ఈ అంశాన్ని మీరు పరిగణించాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తామంటే కూడాలి, డెబ్బై వేల రూపాయలు, డెబ్బై వేల రూపాయలు వచ్చింది. దీన్ని పొయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇక్కడ మహేష్ ఉన్నాడు కాబట్టి మహేష్ అప్పు ఖాతాని డెబ్బై వేల రూపాయలు రాస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా అరవై రెండు వేల రూపాయలు, అరవై రెండు వేల రూపాయలు ఆరు వేల నాలుగు వందలు పోతే యాభై ఐదు వేల ఆరు వందల రూపాయలు తేల్చి నిల్వని రాస్తాం. ఇక్కడ అరవై రెండు వేల రూపాయల నుంచి అరవై వేల నాలుగు వందలు వస్తుంది, ఆ పదహారు వందలు చేసినట్లయితే అరవై వేల నాలుగు వందల రూపాయలు వస్తుంది. దీన్ని ఎక్కడ రాస్తామంటే ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు రాయడం జరుగుతుంది. ఇది కూడా ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు రాస్తాము. ఈ రెండింటినీ కూడా ఇక్కడ మహేష్ అప్పు ఖాతా మూలధనం ఖాతాలని వీళ్ళిద్దరి రాయడం జరిగింది. అదివరకు అప్పులు ఏవైతున్నారు, రుణదాతలు ఏవైతున్నాయో యాస్తిగా రాస్తున్నాం, ఇతర అప్పులు ఏవైతున్నాయో యాస్తిగా రాస్తున్నాం, మహేష్ అప్పు ఈడ వచ్చిందని ఇక్కడ రాస్తున్నాం. తేల్చి నిల్వ అంటే ఇది హరీష్ మూలధనం, ఇది సతీష్ మూలధనం, ఈ రెండు కూడినట్లయితే ఒక లక్ష పదహారు వేల రూపాయలు. నెక్స్ట్ నగదు, ఉన్నదాన్ని ఆస్తి చేసినాం, రుణగ్రస్తకి ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి డైరెక్ట్ వేసినాం. సరుకు యాభై రెండు వేల నుంచి తరుగుదల తీసేయాలి రెండు వేల రూపాయలు, ఈ సరుకు విలువను తీసేయాలి, తీసేసినట్లయితే యాభై వేల రూపాయలు వస్తుంది. పెట్టుబడులకు ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి డైరెక్ట్ రాస్తాం. ఫర్నిచర్ ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది, ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి డైరెక్ట్ రాస్తాం. యంత్రాలు నలభై వేలు మైనస్ ఐదు వేల రూపాయలు తీసేయాలి, ఇందులో నుంచి తీస్తే ముప్పై ఐదు వేల రూపాయలు. భూమి విలువ ఆస్తపుల పట్టి ప్రకారం ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నవి, పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని కూడాలి, కూడినట్లయితే ముప్పై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది. మొత్తం టోటల్ రెండు లక్షల పదహారు వేల రూపాయలు. ఇది భాగస్థునికి సంబంధించిన విరమణ సందర్భంలో లబ్ధి నిష్పత్తి వచ్చింది, కొత్త నిష్పత్తి ఇవన్నీ ఆల్రెడీ మీ దాంట్లో ఉన్నాయి కాబట్టి, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి దాన్ని చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మిగతా అది సరిపోతుంది. లబ్ధి నిష్పత్తి, త్యాగాల నిష్పత్తి, ఓకేనా, నెక్స్ట్ నూతన నిష్పత్తి అనేవి, ఈ మూడు నిష్పత్తులు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీ దాంట్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి మీ టెక్స్ట్ బుక్లో, దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం సిలబస్ అనేది అయిపోయింది, ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెడతాం, మీరు కూడా వాటిని ప్రాక్టీస్ చేయండి, ఒకసారి వినండి.